డ్రామా ఓపెనింగ్ లోనే ఒక అమ్మాయి తన గురించి తను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటుంది తన పేరు సకూరా ఇంకా తను వాళ్ళ విలేజ్ నుంచి టోక్యోకి వస్తుంది వాళ్ళ మమ్మీని కావాలని తన టోక్యోకి పంపుతుంది తనకి తనే స్వయంగా తనకి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుంటుందేమో అని చెప్పి వాళ్ళ మమ్మీ అనుకుంటుంది అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో తన స్కూలింగ్ పూర్తి చేసుకుని ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఒక భార్యాభర్తల్ జంట్ అని చూస్తుంది నాకు కూడా ఒక మంచి భర్త దొరికితే బాగుండు మా వంశంలో అసలు ఒక్క అబ్బాయి కూడా మంచిగా లేడు మా నాన్న ఇంకా మా తాత ఏమో మంచి పని వెతుక్కున్నారు కానీ వాళ్ళు పచ్చి తాగబోతులు నా భర్త అన్న మంచిగా ఉండాలి అని చెప్పి తను దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటుంది ఇంకా దేవుడిని ఇలా ప్రార్థిస్తుంది మా నాన్న ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ నుంచి కోయి ఫిష్ పెంచుకుంటానని ప్రామిస్ తీసుకొని పెంచుకుందామని తెచ్చుకున్నాడు కానీ మేము అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల అసలు మేము పాండే అరేంజ్ చేసుకోలేకపోయాము దానికి నన్ను క్షమించండు అని దేవుడికి ప్రార్థిస్తుంది ఎందుకంటే అక్కడ జపాన్ లో కోయి ఫిషింగ్ పిల్లల్ని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు ఆ తర్వాత అక్కడ ఒక పిల్లి బొమ్మను చూస్తుంది సకూరాకి ఆ పిల్లి బొమ్మ చాలా నచ్చుతుంది వెంటనే ఆ షాప్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి అని చెప్పి కొనుక్కుంటుంది అలా బొమ్మను చూసుకుంటూ రోడ్డు మీద నడుచుకొని వస్తుంది అక్కడే ఒక బామ్మగారు సైకిల్ మీద చాలా స్లోగా వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు సకురాకి ఏం చేయాలో అర్థం కాదు బామ్మగారి దగ్గరికి వెళ్తుంది మీకు ఏమైంది చెప్పండి నేను మీ హార్ట్ మీద నొక్కన అని చెప్పి తను ఏదేదో చేస్తూ ఉంటుంది తనకేం చేయాలో అర్థం కాదు చుట్టుపక్కల ఎవరు ఉండరు ఆ స్ట్రీట్ అంతా ఖాళీగా ఉంటుంది తను హెల్ప్ హెల్ప్ అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎవ్వరు పట్టించుకోరు చాలా అరుస్తుంది అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటే చూడు ఇక్కడ ఎవరో పడిపోయారు ఇవిడికి ఏమైందో నాకు అస్సలు తెలియట్లేదు అని సకూరా అంటుంది ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ బామ్మ గారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు పక్కనే ఒక టెలిఫోన్ బూత్ ఉంది అక్కడికి వెళ్లి నువ్వు అంబులెన్స్ కి కాల్ చేయి వాళ్ళు వెంటనే వచ్చి తీసుకెళ్తారు అని అబ్బాయి చెప్తాడు ఆ తర్వాత తనకు ఒక ఇంజక్షన్ దొరుకుతుంది దాన్ని తీసుకొని ఆ బామ్మ గారికి గట్టిగా పొడుస్తాడు సకూర ఒక్కసారి భయపడుతుంది వెంటనే ఆ బామ్మ గారికి స్పృహ వస్తుంది సకూరాకి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాదు నెక్స్ట్ సీన్ లోనే అంబులెన్స్ వస్తుంది అప్పుడు ఆ అబ్బాయి మీరు ఇక్కడ చూడండి ఇవిడ ఒక ఇంజక్షన్ వాడుతుంది వాడకూడని డ్రగ్స్ అని వాడుతుంది అని అనగానే అక్కడ ఉన్న ఇద్దరు డాక్టర్స్ ఇలా అడుగుతారు నీకు వీటన్నిటి గురించి ఎలా తెలుసు అంటే నేను కూడా డాక్టర్నే నాకు ఇక్కడ ఈ అమ్మాయి హెల్ప్ చేసింది లేకపోతే ఆవిడ చనిపోయి ఉండేది అని ఆ డాక్టర్స్ కి చెప్తాడు ఆ తర్వాత సకూరా ఆ అబ్బాయి దగ్గరికి వస్తుంది చాలా థ్యాంక్స్ ఆవిడ కాపాడారు అని అనగానే ఆ అబ్బాయి తన దగ్గరికి వచ్చి నిజం చెప్పాలంటే థ్యాంక్స్ నీకే చెప్పాలి అని చెప్పి తన తల మీద చేయి వేసి చాలా ప్రేమగా క్యూట్ గా మాట్లాడతారు ఇంకా రోడ్డు మీద తన స్కార్ఫ్ కింద పడిపోయి ఉంటే దాన్ని తీసుకొని తనకి చూడుతూ ఉంటాడు సకూర అసలు ఒక్కసారిగా టెన్షన్ గా ఫీల్ అవుతుంది తినేంటి ఇంత క్లోజ్ గా బిహేవ్ చేస్తున్నాడు అయినా తిని చాలా అందంగా ఉన్నాడే అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత అంబులెన్స్ లో ఆ అబ్బాయి ఎక్కి వెళ్ళిపోతాడు సకూర అంబులెన్స్ వైపే చూస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో తను ఒక బుక్ స్టాల్ కి వచ్చి డాక్టర్స్ కి కావాల్సిన బుక్స్ అన్ని కొనుక్కుంటుంది ఆ తర్వాత ఆ బుక్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతుంది ఆ పిల్లి బొమ్మలోనే ఆ అబ్బాయిని చూసుకుంటుంది నేను ఎలాగన్నా డాక్టర్ అవ్వాలి అని చెప్పి తను చాలా కష్టపడి చదువుతుంది తను చదువుకుంటూ ఉంటుంది ఈ లోపే ఆ అబ్బాయి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి తన పేరు ఏమన్నాడు అని తను బాగా గుర్తు తెచ్చుకుంటుంది అప్పుడే తన పేరేంటో గుర్తొస్తుంది అతని పేరే టెండో టెండో పేరు భలే ఉంది అయినా నేను ఎలాగైనా కష్టపడి డాక్టర్ అవ్వాలి అని చెప్పి తన మనసులో తాను అనుకుంటుంది అలా తన ఐదేళ్ల జీవితాన్ని టెండో జ్ఞాపకాలతోనే గడిపేస్తుంది ఇంకా ఐదేళ్లు టెండో కోసం డాక్టర్ కోర్సు చదువుకుంటూ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత తను టెండో వల్ల హాస్పిటల్ దగ్గర నుంచొని చివరికి నేను సాధించాను ఇప్పుడు నేను ఈ హాస్పిటల్లో నర్స్ గా జాయిన్ అవుతాను అని చెప్పి తను అనుకుంటుంది ఎలాగోలాగా హాస్పిటల్లోకి వెళ్ళిపోయి టెండోని వెతుకుతుంది తనని చూస్తూ కాసేపు అలా నుంచింటుంది టెండో నేను గుర్తున్నానా ఐదేళ్ల క్రితం నేను ఆ రోజు సాయంత్రం ఒక బామ్మ గారిని కాపాడాను అప్పుడు నువ్వే వచ్చి ఆ బామ్మ గారికి ఏదో ఇంజక్షన్ ఇచ్చి అంబులెన్స్ లో తీసుకుని వెళ్ళావు అప్పుడు నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను ఈ డాక్టర్ కోర్స్ కూడా నేను నీ కోసమే చదివాను ఐ లవ్ యూ అని అందరి ముందు చెప్తుంది ఆ తర్వాత టెండోకి హెలో అని చెప్పి వోంగి నమస్కారం పెడుతుంది అప్పుడు టెండో మళ్ళీ తన తల మీద ప్రేమగా చేయి వేస్తాడు వెంటనే తన జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆ మాట వినంగానే సకూర మైండ్ మొత్తం ఒక్కసారిగా బ్లాక్ అవుతుంది ఐదేళ్లగా నేను తిన కోసమే తిన జ్ఞాపకాల్లోనే బతికాను నేను అసలు తనకి గుర్తే లేన ఇప్పుడు నేనేం చెయ్యాలి నేను ఇప్పుడు నర్స్ గా కూడా జాయిన్ అయిపోయానే అని అనుకుంటుంది అక్కడ చుట్టుపక్కల ఉన్న సీనియర్ నర్సులు ఇంకా మిగిలిన నర్సులు కూడా వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటారు టెండో అక్కడ నుంచి సీరియస్ గా వెళ్ళిపోతాడు కానీ సకూరా మాత్రం టెండోనే చూస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో అప్పుడే జాయిన్ అయిన నర్సులు అందరికి ఒక క్లాస్ రూమ్ సెక్షన్ అరేంజ్ చేస్తారు వాళ్ళందరికి ఒక ఆవిడ వచ్చి లెక్చర్ ఇస్తూ ఉంటుంది సకూరాకి మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ముగ్గురులో ఒక తెలివైన అమ్మాయి ఉంటుంది ఆ టీచర్ అంటే అక్కడ లెక్చర్ ఇస్తున్న ఆవిడ ఒక క్వశ్చన్ అడిగితే వెనకాల కూర్చొని ఆ అమ్మాయి ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి పేరే సకాయ్ తను చాలా తెలివైన అమ్మాయి వాళ్ళ ముగ్గురు మాత్రం ఒట్టిదద్దమ్మలే సకాయ్ ఆన్సర్స్ చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ క్లాస్ రూమ్ లోకి ఆ హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ వస్తాడు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనే ఈ హాస్పిటల్ కి అసిస్టెంట్ మేనేజర్ ని నేను కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ లోనే డాక్టర్ గా పనిచేస్తున్నాను మీ అందరూ బాగా ట్రీట్ చేస్తారని అనుకుంటున్నాను పేషెంట్స్ని మీరు దేవుళ్ళ చూసుకోవాలి ఇంకొక విషయం మీకు త్రీ డేస్ టైం ఇస్తున్నాను మీరు అందరూ మీకు నచ్చిన డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వచ్చు ఈ మూడు రోజుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దానిలోనే వెళ్ళండి మేమేమి ఫోర్స్ చేయము అదంతా మీ ఇష్టం అని చెప్తాడు ఇంకా వెళ్ళిపోయే ముందు కింద బేకరీ ఉంటుంది దానిలో క్రీమ్ బన్ చాలా బాగుంటుంది మర్చిపోకుండా అందరూ కొనుక్కొని తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు అక్కడున్న టీచర్ మైక్ తీసుకొని సరే సార్ మీరు చెప్పడం అయిపోయింది కదా ఇప్పుడు నేను చెప్తాను సార్ చెప్పింది అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండండి వెళ్ళండి అని చెప్తారు నెక్స్ట్ సీన్ లో సకూర ఇంకా సఖ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లోకి వస్తారు వాళ్ళ మొదటి రోజుని ఆ డిపార్ట్మెంట్ లో స్పెండ్ చేద్దామని వస్తారు ఆ తర్వాత సీన్ కట్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో టెండ్ ఒక రూమ్ దగ్గరకు వచ్చి అక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నా సరే ఒక పాపని మాత్రమే చాలా కాన్సన్ట్రేషన్ తో చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయి పేరే ఆండ్రీ చాన్ ఈ అమ్మాయి ఈ డ్రామాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆ తర్వాత ఆ అమ్మాయి రిపోర్ట్స్ ని చెక్ చేస్తాడు తను ఎందుకో కొంచెం టెన్షన్ పడతాడు నెక్స్ట్ సీన్ లో సకూర ఇంకా సఖ వాళ్ళ సీనియర్ నర్సులతో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళ సీనియర్ నర్సులు అందరూ ఇలా అంటారు ఓ మిస్ హీరో వచ్చింది రో చూడండి అని అంటారు అదేంటి నన్ను మీరు మిస్ హీరో అని ఎందుకంటే అంటే వచ్చిన మొదటి రోజే నువ్వు టెండోకి ప్రపోజ్ చేసావు కదా చాలా ధైర్యం ఉంది నీకు అని చెప్పి వాళ్ళందరూ చాలా బ్రేవ్ గర్ల్ అని పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత మీరు నన్ను అంతగా పొగడకండి అసలు నా పరువు పోయినంత పని అయింది అని చెప్పి తను సిగ్గుపడుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో నిషికూన్ ఆండ్రీ చాన్ దగ్గరికి వస్తాడు ఇతను ఎవరో కాదు ఇతను కూడా సకూరా సకాయ్ వాళ్ళ ఫ్రెండే ఇతనికి బ్లడ్ అంటే చాలా భయం తేను పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కి వస్తాడు తన మొదటి రోజుని ఈ డిపార్ట్మెంట్ లో స్పెండ్ చేద్దామని వస్తాడు ఆ తర్వాత ఆండ్రీ చాన్ నేను నీ కోసం కొన్ని బొమ్మలు తయారు చేశాను చూడ అంటే ఆండ్రీ చాన్ ఒక్కసారిగా ముందుకు వస్తుంది తన చేతికి పెట్టిన పైపు ఓడిపోతుంది ఆ తర్వాత నిశికు తన బొమ్మలు కింద పడిపోయాయని అని చెప్పి తీద్దామని కిందకు వంగుతాడు ఈ లోపే తన చేతి మీద బ్లడ్ పడుతుంది ఆ బ్లడ్ చూసి తను ఒక్కసారిగా భయపడిపోతాడు సీన్ కట్ అయ్యేసరికి తన సకూర దగ్గరికి వెళ్ళి నీకు తెలుసా నాకు బ్లడ్ అంటే చాలా భయం కానీ మొదటి రోజు నేను హాస్పిటల్లో బ్లడ్ని చూడాల్సి వచ్చింది నాకు చాలా భయం వేసింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అక్కడికి ఒక సీనియర్ నర్స్ వస్తాడు సకూరా ఒకసారి ఇట్రా అక్కడ చూడు ఏం జరుగుతుందో అని అంటాడు నిజం చెప్పాలంటే నువ్వు వచ్చిన రోజు వెంటనే ప్రపోజ్ చేయడం వల్ల టెండో నేను తిట్టాడు కదా ఆ రోజు తనకి ఆపరేషన్స్ లో కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల తన మూడ్ అస్సలు బాగోలేదు టెండో చాలా మంచి డాక్టర్ తన మనసు చాలా సున్నితమైనది అని చెప్పి తన టెండో గురించి అన్ని అబద్దాలే చెప్తాడు నిజంగా టెండో అంత మంచి అబ్బాయి ఏం కాదు తనకు చాలా కోపం ఎక్కువ ఆ తర్వాత స కూర చూడు అని అంటే తను చూస్తుంది అక్కడ టెండో ఒక పాప అంటే ఆండ్రీ రీచాన్ తో చాలా కూల్ గా మాట్లాడుతూ ఉంటాడు ఓ తిను చాలా మంచి అబ్బాయా అంత నమ్మేస్తుంది ఆ తర్వాత ఆ నర్స్ ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి అని టెండో వైపు అట్రాక్ట్ అయ్యేలా చేస్తాడు ఆ తర్వాత డాక్టర్ టెండో నేను మీకు ఈ అమ్మాయిని పరిచయం చేయాలనుకుంటున్నాను మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ లోకి ఈ అమ్మాయి ఇవాళ జాయిన్ అయ్యింది అని అంటాడు టెండో దగ్గరికి సకూర వచ్చి వంగి హలో హాయ్ అని చెప్పి నమస్కారం చెప్తూ ఉంటుంది ఆ తర్వాత నువ్వు అంత ఎక్కువగా ఏం వంగక్కర్లేదు ఇక్కడ పని చేస్తే చాలు ప్రేమ పెళ్లి అని తిరిగే ఉంటే అస్సలు బాగోదు అని చెప్తాడు సరే అని సకూర అంటుంది ఆ తర్వాత హాస్పిటల్ రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే అక్కడికి ఒక పేషెంట్ వస్తాడు ఈ పేషెంట్ పేరు కాండ ఒకసారి నువ్వు జరిగితే నేను వెళ్లి నా సీట్ లో కూర్చుంటాను అని కాండ అనేసరికి సరే వెళ్లి కూర్చో అంటాడు అప్పుడే అక్కడికి డాక్టర్ టెండో వచ్చి వేరే పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు కాండాకి ఒక చిన్న దెబ్బ తగులుతుంది ఆ దెబ్బని సకూర్ అనే కాటన్ తో చేస్తుంది డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత దాన్ని మంచి కాటన్స్ ఉన్న డబ్బాలో కల్పిస్తుంది అప్పుడే తన పక్కన ఉన్న సీనియర్ నర్స్ ఇలాంటిది నువ్వు దాన్ని మంచి కాటన్ తో కలపకూడదు అలా చేస్తే వేరే పేషెంట్స్ కి ప్రమాదం ఉంటుంది అని అనగానే ఐఎమ్ సారీ అని అంటుంది ఇదంతా డాక్టర్ టెండో చూస్తాడు తనకి చాలా కోపం వస్తుంది టెండో అక్కడ ఉన్న సీనియర్ నర్స్ ని వేరే ఆపరేషన్ ఉంది ఫాస్ట్ గా రా అని చెప్తే ఆ సీనియర్ నర్స్ మాత్రం సకూర వస్తుంది నా బదులు సకూరా మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది ఆ తర్వాత ఆ డాక్టర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే సకూరా సీనియర్ నర్స్ ఇలా అంటుంది నేను వస్తున్నాను ఎందుకు చెప్పావు నాకేం తెలుసు అని అంటే నువ్వు వెళ్ళు తానంటే నీకు చాలా ఇష్టం కదా నువ్వు వెళ్ళి కొంచెం కూల్ గా మాట్లాడు అని అంటుంది నెక్స్ట్ సీన్ లో సకూరా ట్రీట్మెంట్ కోసం ఆపరేషన్ రూమ్ లోకి రెండు చేతులకి రెండు క్లిప్స్ పెట్టాల్సి వస్తుంది తన ఆ క్లిప్స్ పెట్టేసిన తర్వాత ఒకసారి ల్యాప్టాప్ వైపు చూస్తే తన హార్ట్ బీట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఏమైంది అని వాళ్ళిద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తర్వాత డాక్టర్ టెండో తన చేతులకి చూస్తే ఆ రెండు క్లిప్స్ ఆపోజిట్ గా పెడుతుంది అసలు నీకు బుద్ధి ఉందా అని తన మనసులో అనుకుంటాడు ఆ తర్వాత సకూరాని క్లిప్స్ ఎక్స్చేంజ్ చెయ్యి అంటే సకూరా వెంటనే ఐఎమ్ సారీ అని చెప్పి క్లిప్స్ ఎక్స్చేంజ్ చేస్తుంది ఆ తర్వాత టెండో తనని బయటికి తీసుకెళ్ళి ఈ డియట్ అసలు నీకు బుద్ధే లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సకురా చాలా ఫీల్ అవుతుంది తను ఒంటరిగా ఒక విండో దగ్గరికి వెళ్తుంది నేను ఐదేళ్లుగా తన కోసమే తన జ్ఞాపకాల్లోనే బ్రతికాను కానీ ఇప్పటికీ నేను మూడు మిస్టేక్స్ చేశాను మొదటిది తనకి రాంగ్ అనే ప్రపోజ్ చేయడం రెండోది డిస్ఇన్ఫెక్ట్ చేసిన కాటన్ ని మంచి కాటన్ తో కలిపేయడం ఇక ఈ మూడో తప్పేమో ఆ అబ్బాయి చేతికి క్లిప్స్ తప్పుగా పెట్టడం ఇంకొక రెండు మిస్టేక్స్ చేస్తే ఐదు ఐదు సరిగ్గా సరిపోద్ది నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారేమో అని చెప్పి తనలో తనే బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో టెండో హాస్పిటల్ బేకరీకి వచ్చి క్రీమ్ బన్ని ఆర్డర్ చేసుకుంటాడు తను ఆర్డర్ చేసే లోపే అక్కడ ఉన్న బేకరీ షాప్ ఓనర్ నీ కోసం నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను నువ్వు డబ్బులు కూడా ఏమి ఇవ్వక్కర్లేదు ఆల్రెడీ నీ క్రీమ్ బన్ సేవింగ్స్ మనీ నా దగ్గర ఉన్నాయి కదా వాటి నుంచి కట్ చేసుకుంటానులే నువ్వు క్రీమ్ బన్ ఎంజాయ్ చేయి నీ క్రీమ్ బన్ ఇష్టం అని నాకు బాగా తెలుసు కదా అందుకే నేను నీ కోసం రెడీగా పెట్టాను అని చెప్తుంది ఆ తర్వాత టెండో చాలా థ్యాంక్స్ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి తింటూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో అందరికన్నా తెలివైన నర్స్ సఖ ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తుంది తను కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ లోనే ఉంటుంది కాబట్టి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ తీసుకుంటుంది తను కరెక్ట్ గా ఒక ని పట్టుకుంటుంది ఆ ని తీయడానికి చాలా మంది డాక్టర్స్ చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ అమ్మాయి వచ్చిన మొదటి రోజులోనే నాకు ఇంత ఉపకారం చేసింది తిను చాలా తెలివైంది అని అంటుంది ఆ న్యూస్ హాస్పిటల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది నిజంగా అమ్మాయి చాలా పని చేసిందే తను చాలా తెలివైంది అని అందరూ మాట్లాడు ఉంటే మాత్రం నిజంగా తను చాలా తెలివైంది తనలా ఎప్పుడు అవుతానో అని ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే సకూర దగ్గరికి ఒక మేల్ డాక్టర్ వచ్చి హాయ్ అని అంటాడు అక్కడితో ఆ సీన్ కట్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ మేనేజర్ టెండోతో ఇలా అంటాడు కొత్తగా వచ్చిన నర్సులు వాళ్ళందరినీ నీ కోపంతో ఇబ్బంది పెట్టద్దు దయచేసి వాళ్ళందరితో మంచిగా బిహేవ్ చేయని చెప్తాడు టెండో సరే నేను బాగానే బిహేవ్ చేస్తాను లేను నాకేం చెప్పక్కర్లేదు అని అంటాడు ఆ తర్వాత సకూరా దగ్గరికి వచ్చిన మేల్ డాక్టర్ హాయ్ నా పేరు కిసూకి నేను కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్లోనే ఒక డాక్టర్ నువ్వు ఎప్పటి నుంచో టెండోన్ ప్రేమిస్తున్నావు కదా కానీ వచ్చిన మొదటి రోజులోనే టెండోకి ప్రపోజ్ చేసావుంటు కదా అదే నువ్వు చేసిన తప్పు నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు నిజంగా హెల్ప్ చేస్తారా కానీ ఏం చేయాలో చెప్పండి అని అంటే సరే నేను చెప్తాను జాగ్రత్తగా విను క్లోజ్ క్లోజ్గా ఉంటే టెండో కొంచెం జెల్సీగా ఫీల్ అవుతాడు అర్థమైందా ఈ ప్లాన్ ఏంటో నీకు అర్థమైందా అని అంటాడు ఓ బాగా అర్థమైంది సరే మనిద్దరం క్లోజ్ గా ఉందాము టెండ్ ఒక జల్సీ పుట్టిద్దాము అని వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు అప్పుడే అక్కడికి సీనియర్ నర్సులు వచ్చి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే ఏం లేదులే మీ అందరి కోసం నేను క్రీమ్ పఫ్స్ తెచ్చాను తినండి అని చెప్పి కిసుగి వాళ్ళందరికి క్రీమ్ పఫ్స్ ఇస్తాడు అసలు కిసుగి గీ సకూరాకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో కూడా ఒక రీజన్ ఉంటుంది అదేంటో నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తారు ఆ క్రీమ్ పఫ్స్ తీసుకొని అక్కడ ఉన్న సీనియర్ నర్సులు మిగిలిన నర్సులు అందరూ మీరు చాలా మంచివారు అని చెప్తారు నెక్స్ట్ సీన్లో ఆ అసిస్టెంట్ మేనేజర్ టెండోతో ఇంకా మాట్లాడతారు నేను చెప్పింది గుర్తుంది కదా గుర్తు పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక లేడీ డాక్టర్ చాన్ తో ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటుంది ఇప్పుడు టెండో ఎలాగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ కి హెడ్ అలాగే ఈ సయోకో కూడా పీడియాటిక్స్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆండ్రీ చాన్ కి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి సయోకో ఆండ్రీ చాన్ తో చాలా కష్టపడి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో సకూర రూమ్ లో ఒక్కతే కష్టపడి చేసుకుంటూ ఉంటే అప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్ అనే ఒక సైరన్ మోగుతూ ఉంటుంది సకూర అది చూసి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ టెండో రూమ్ కి వెళ్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిపి కాండా దగ్గరికి వెళ్తారు కాండాకి కొంచెం సీరియస్ అవుతుంది సకూరా నువ్వు వెంటనే వెళ్లి ఆక్సిజన్ పైప్ ని సెట్ చేయని అనగానే తను వెంటనే వెళ్లి ఆక్సిజన్ పైప్ ని సెట్ చేస్తుంది కానీ తను ఒక చిన్న క్లిప్ ని తప్పెట్టడం వల్ల దాని నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ సకూరా మొహం మీద పడితే సకూర అక్కడ పక్కన అన్ని తోసేసి తను కూడా కింద పడిపోతుంది కాండాక్ మాత్రం ఊపిరి ఆడక తను చాలా కష్టపడుతూ ఉంటాడు వెంటనే టెండో ఓ సారీ ఐఎమ్ సారీ అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు సకూరాని కిందకి తీసుకెళ్ళి నీకు అసలు బుద్ధే లేదు ఎందుకు నీ తప్పులు చేస్తున్నావు అని తన మీద తిడుతూ ఉంటాడు అప్పుడు ఇలా ఇలాంటుంది నన్ను క్షమించండి నేను ఇంకొకసారి తప్పు చేయను అని అంటే నువ్వు ఇప్పటికే నాలుగు తప్పులు చేసావు నేను నిన్న ఇంకా క్షమిస్తాను అనుకున్నావా వెంటనే నీ ఉద్యోగాన్ని మానే అని చెప్పి తన మొహం మీద చెప్పేస్తాడు చుట్టుపక్కల ఉన్న నర్సులు డాక్టర్స్ అందరూ వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటారు ఇంకా అక్కడికి అసిస్టెంట్ మేనేజర్ కూడా వస్తాడు నేను వరకు తనతోనే కూర్చొని కొత్తగా వచ్చిన నర్సులు అందరిని కొంచెం మంచిగా ట్రీట్ చేయమని ఎంత బ్రతిమలాడాను అయినా తను ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు పాప మా అమ్మాయి ఎంత ఫీల్ అయి ఉంటుందో అని తనలో తనే అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో సకూరా మళ్ళీ ఆ విండో దగ్గరికి వెళ్ళి తనలో తనే ఒక్కతే బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆండ్రీ చాన్ వస్తుంది నువ్వెవరు కొత్తగా ఉన్నావు అని అంటే నా పేరు ఆండ్రీ చాన్ అంటే నా పేరు సకూరా అని వాళ్ళిద్దరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఆ తర్వాత ఆండ్రీ చాన్ ఒక స్టోర్ రూమ్ కి తీసుకెళ్తుంది ఇక్కడ ఏం చేస్తారో తెలుసా ఏడుస్తారు నీకు ఎప్పుడన్నా బాధగా ఉంటే ఇక్కడికి రా ఇక్కడ నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడు ఇక్కడ మన కోసం టాయిలెట్ పేపర్ కూడా ఉంది చూడు నువ్వు కొంచెం తీసుకో అని చెప్పి మిగిలిన టాయిలెట్ పేపర్ కి ఒక చిన్న పిల్లి పిల్ల స్టిక్కర్ ని అంటిస్తుంది ఆ తర్వాత సకూరా చాలా థ్యాంక్స్ నువ్వు చాలా మంచి అమ్మాయిలా ఉన్నావే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకొన్ని రోజుల్లో నేను డిశ్చార్జ్ అయిపోతాను గుర్తుంది కదా నీకెప్పుడన్నా బాధగా ఉంటే నువ్వు ఇక్కడికి రా నీ బాధని నాతో చెప్పుకో అని చెప్పి ఆండ్రి చాలా ప్రేమగా మాట్లాడుతుంది నువ్వు ఎంత మంచి అమ్మాయివో అని చెప్పి సాకూర అంటుంది ఆ తర్వాత ఆండ్రి చాన్ నా ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను పద పద నాతో రా అని చెప్పి తీసుకెళ్తుంది సాకూర సరే పద నేను వస్తాను అని చెప్పి వెళ్తుంది అక్కడ వాళ్ళు ఒక్కొక్క ఫ్రెండ్ ని చూపించి తిన పేరు ఇది తిన పేరు అది అని చెప్తే సకూరా నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ లేడీ డాక్టర్ సయోకో వస్తుంది సకూరా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు అయినా కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు కదా అంటే ఏం లేదు నా ఆండ్రీ చాన్ ఇక్కడికి తీసుకొచ్చిందండి అని చెప్తుంది నువ్వు అండి అని లే నేను నీతో ఫ్రెండ్లీగానే ఉంటాను అని చెప్పి నీకు ఆండ్రీ చాన్ గురించి తెలుసుకోవాలని ఉందా సకూరా అంటే సకూర వెంటనే అవును నాకు తెలుసుకోవాలని ఉంది అంటుంది ఓ ఆండ్రీ చాన్ చిన్నప్పటి నుంచి హాస్పిటల్ కి వస్తూ వెళ్తూనే ఉంటుంది తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు తన హార్ట్ లో ఏం ప్రాబ్లం ఉందో డాక్టర్స్ కి కూడా తెలియదు తనది కొంచెం కాంప్లెక్స్ సిచ్యువేషన్ అని చెప్పంగానే వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి ఇంకో రెండు రోజుల్లో ఆండ్రీ చాన్ వదిలేస్తున్నారు కదా అని అడుగుతుంది అవును రెండు రోజుల్లో వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ అంటుంది నిజంగానే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోవచ్చు అని అంటారు తర్వాత తనకి చిన్న ప్రాబ్లం వస్తుంది అదేంటో కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చెప్తారు అప్పుడే అక్కడికి నిషికున్ వస్తాడు ఆండ్రీ చాన్ ఇలా ఉంటుంది మీకు తెలుసా డాక్టర్ నిషికున్ కి బ్లడ్ అంటే చాలా భయం అంటారు అదొక్కటే తనలో లోపం లేకపోతే తను పీడియాటిక్స్ డిపార్ట్మెంట్ కి పర్ఫెక్ట్ గా పనికి వస్తాడు అని డాక్టర్ కి అనంగానే నిశికన్ కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు ఓ నా గురించి తినకు కూడా తెలిసిపోయింది అని అనంగానే లేడీ డాక్టర్ సాక్కువయో ఇలా అంటుంది నిషికున్ బ్లడ్ అంటే భయమా అయితే నేను నీకు ఒక ఐడియా ఇస్తాను నువ్వు వెళ్లి సైకో సినిమాలు చూడు అని అంటుంది వెంటనే ఆ రాత్రి నిషికున్ సైకో మూవీకి వెళ్తాడు ఆ సినిమాలో ఒక సైకో ఒక అబ్బాయిని దారుణంగా చంపుతూ ఉంటాడు తను ఎంతలా పొడుస్తాడంటే నిషికున్ చేతిలోంచి పాప్కోన్ ఒక్కసారిగా బయటికి వదిలేస్తాడు అక్కడ పక్కనే ఉన్న వాళ్ళందరి మీద పాప్కోన్ పడుతుంది ఆ తర్వాత నిశుకున్ బయటకు వచ్చేస్తే తన పక్కనే ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది తన జుట్టులో కొంచెం పాప్కార్న్ ఉంటుంది ఓ సినిమాలో నేనే భయంతో విసిరేసిన పాప్కోన్ కదా సరే తీద్దాం అని చెప్పి తన చెయ్యిని మెల్లగా తన జుట్టులో పెడదాం అనుకుంటాడు ఈ లోపే ఆ అమ్మాయి పసికెట్టేస్తుంది వెంటనే నిశికన్ చేయని గట్టిగా పట్టుకుంటుంది ఎవరు నువ్వు నా తల్లలో ఎందుకు చేయి పెట్టాలనుకుంటున్నావో అని అంటుంది ఆ తర్వాత నిశికన్ ఇలా అంటాడు నేను ఒక డాక్టర్ డాక్టర్ని నాకు బ్లడ్ అంటే భయానికి ఈ సినిమాకి వచ్చాను పాప్కార్న్ వదిలేసినప్పుడు కొంచెం మీ జుట్టు మీద పడింది దాన్ని తీద్దామని నేను నా చెయ్యని పెట్టాను అంటే సరే సారీ నేను అలా మాట్లాడినందుకు సారీ అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది నిషికూన్ మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోతారు వీళ్ళిద్దరికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి నెక్స్ట్ సీన్ లో సకూర ఆక్సిజన్ పైప్ పట్టుకుని అసలు నేను ఇవాళ ఎందుకు చేయలేకపోయాను నేను ఎలాగోలాగ చెయ్యాలి అని చెప్పి మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ ఒక ఫ్రెండ్ వస్తుంది హలో ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావా మనం డ్రింక్ చేయడానికి వెళ్దామా రెస్టారెంట్ కి వెళ్ళి తిందామా అని అంటే సకూరా వెంటనే సరే అంటుంది ఆ తర్వాత సకాయ్ సకూర నిశుకుని ఇంకొక ఫ్రెండ్ వాళ్ళందరూ రెస్టారెంట్ కి వచ్చి తింటూ ఉంటారు అప్పుడు ఇలా అంటుంది సకాయ్ నువ్వు చాలా తెలివైన దానివి ఇవాళ ఎవరో పేషెంట్ వెయిన్ వెతికి వెంటనే ఆపరేషన్ చేసావు అంట అవును తెలివితేటలు అనేవి మనం చదువుకునే చదువు బట్టి ఉంటాయి నువ్వేమో ప్రేమ కోసం తిరుగుతున్నావు నేనేమో నా ప్యాషన్ కోసం తిరుగుతున్నాను నీకు తెలుసా మా అమ్మ కూడా ఒక చిన్న మెడికల్ ఎర్ర చేయడం వల్ల మా మమ్మీని జాబ్ నుంచి తీసారు నువ్వు ఇప్పటి వరకు నాలుగు తప్పులు చేసావు జాగ్రత్తగా ఉండు నీ జాబ్ కూడా పోతుంది నేను మా మమ్మీ కోసం ఈ జాబ్ లో జాయిన్ అయ్యాను ఎలాగన్నా మా మమ్మీ అంత గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నాను నువ్వేమో ప్రేమ పెళ్లి అనుకుంటున్నా తిరుగుతున్నావు కొంచెం ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేయని సఖాయి అంటుంది వెంటనే సాకూరా కూర కొంచెం ఫీల్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో కిసుగి ఇంకా సాయోకో టెండో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఒకే హాస్పిటల్లో పనిచేయడం వల్ల ఇంకా మంచి ఫ్రెండ్స్ గా మారారు వాళ్ళిద్దరు టెండో ఇవాళ చేసిన ట్రీట్మెంట్ ఏంటి కొంచెం ఫెయిల్ అయినట్లుంది అని మాట్లాడుకుంటారు అదంతా కేవలం సకూరా వల్లే అయిందని వాళ్ళిద్దరికీ తెలీదు ఎందుకంటే అనే ఆక్సిజన్ పైప్ ని కొంచెం లూజ్ గా ఫిక్స్ చేయడం వల్ల తనకి చిన్న ప్రాబ్లం వస్తుంది వాళ్ళిద్దరికీ ఆ విషయం తెలియక టెండో గురించి కొంచెం తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళు చిన్నప్పుడు దిగిన గ్రూప్ ఫోటోని చూసుకొని నవ్వుకుంటారు టెండో అలాంటి తప్పు చేసి ఉండడు మనం ఏదో పొరపాడుతున్నాం అని వాళ్ళిద్దరు అనుకుంటారు నెక్స్ట్ మార్నింగ్ టెండో దగ్గరికి సకూరా వస్తుంది మీరు ఇంతవరకు నాకు ఇచ్చిన అసిస్టెంట్స్ కి థ్యాంక్స్ నేను ఇప్పుడు పీట డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతున్నాను చాలా థ్యాంక్స్ నేను మీకు ఎప్పటికీ రుణపడు ఉంటాను అని చెప్పి వెళ్తుంది అమ్మయ్యా నాకు ఒక పని తగ్గింది అని టెండో అనుకుంటాడు ఆ తర్వాత సకూరా చాలా సంతోషంగా డిపార్ట్మెంట్ మారిపోతున్నాను నాకు ఈ డిపార్ట్మెంట్ లో కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటుంది సయోగ్ కో చాలా థ్యాంక్స్ ఇప్పటి నుంచి నేను మీ డిపార్ట్మెంట్ లోనే ఉండబోతున్నాను అని చెప్పి సకూరా అనౌన్స్ చేసేస్తుంది ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ సయోకో దగ్గరికి వచ్చి చూడు ఆండ్రీ చాన్ హార్ట్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మనం వెంటనే తనకి ఆపరేషన్ చేయాలి వాళ్ళ మమ్మీకి రేపే తను డిశ్చార్జ్ చేస్తామని చెప్పాం కదా కానీ అది కుదరదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆవిడకి ఎలా చెప్పాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటే నెక్స్ట్ సీన్లోనే డాక్టర్ టెండో ఆ ఆండ్రీ చాన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇంకొన్ని రోజులు ఉండాలంట కదా కానీ బాధపడుకు నీకు తొందరలోనే నయమైపోతుంది కదా అని చెప్పి వెళ్తాడు ఆండ్రి చాన్ వాళ్ళ మమ్మీ టెండోని ఆపి చాలా థ్యాంక్స్ డాక్టర్ మా అమ్మాయి జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అని భోంగి నమస్కారం పెడతారు జపాన్ లో వంగి నమస్కారం పెట్టడం అంటే ఇక్కడ థ్యాంక్ యూ చెప్పినట్టు అర్థం ఆ తర్వాత ఆండ్రీ చాన్ ని చూడడానికి సకూరా వస్తుంది అప్పుడు ఆండ్రీ చాన్ పిల్లలందరికీ స్టోరీస్ చెప్తూ చాలా సంతోషంగా ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఒక సీనియర్ నర్స్ సకూరా తుడుచుకోవడానికి టవల్స్ అయిపోయి స్టోర్ రూమ్ లోకి వెళ్లి తీసుకురాను అనగానే సకూరా వెళ్తుంది టవల్స్ తీసుకొని అక్కడ ఉన్న టాయిలెట్ పేపర్ మళ్ళీ ఓపెన్ చేసి ఉండడం చూస్తుంది అదేంటి పొద్దున్నే కదా ఆ అమ్మాయి టాయిలెట్ పేపర్ కి పిల్లి బొమ్మ అంటించింది దీన్ని మళ్ళీ ఎవరు ఓపెన్ చేశారు కొంప తీసి ఆండ్రి చాన్ ఓపెన్ చేసిందా అని అనుకుంటుంది అప్పుడే అక్కడికి డాక్టర్ టెండో వస్తాడు ఏమైంది నువ్వు ఉన్నావు ఏం చేస్తావు అని అడిగితే ఏం చెప్పకుండా ఆ టాయిలెట్ పేపర్ ని డాక్టర్ టెండో చేతికిచ్చి అక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తుంది తను చాలా స్పీడ్ గా ఆవేశపడుతూ ఆవేశపడుతూ ఆండ్రీ చాన్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది అక్కడ ఆండ్రీ చాన్ ఉందో లేదో అని చూస్తే ఆండ్రీ చాన్ తప్ప మిగిలిన పిల్లలు అందరూ ఉంటారు అంటే ఆ టాయిలెట్ పేపర్ ని ఓపెన్ చేసి ఆండ్రీ చాన్ అనమాట రూమ్ లో కూడా తను లేదు అని చెప్పి తను వెంటనే వాళ్ళ సీనియర్ నర్సులందరికి ఇన్ఫార్మ్ చేస్తుంది అక్కడ ఉన్న నర్సులు అందరూ ఆండ్రీ చాన్ కి ఏమైందో అని చెప్పి చాలా టెన్షన్ గా వెతకడానికి వెళ్తారు సకూరా కూడా ఆండ్రీ చాన్ కోసం వెళ్తుంది ఆ బిల్డింగ్ లో ఉన్న లాస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్లి ఆండ్రీ చాన్ కిందకి చూస్తూ ఉంటుంది ఆండ్రీ చాన్ దూకేద్దామని రెడీగా ఉంటుంది అప్పుడే సకూరా తన్ని ఆపుతుంది నువ్వు ఎందుకు దూకాలనుకుంటున్నావు ప్లీజ్ దూకద్దు దూకితే నీకే చాలా ప్రాబ్లం గా ఉంటుంది నీకు భయం వేస్తుంది కదా మర్యాదగా దిగిపో ప్లీజ్ చెప్పి తను చాలా బ్రతిమిలాడుతూ ఉంటుంది కానీ ఆండ్రీ చాన్ మాత్రం నేను ఈ భూమి మీద ఉండి ఏం ప్రయోజనం అటు అందరి పిల్లల్లాగా నేను స్కూల్ కి వెళ్లేను నా జీవితం అంతా ఈ హాస్పిటల్లో గడపాల్సి వస్తుంది మా మమ్మీ డాడీ వాళ్ళకి నా హాస్పిటల్ బిల్స్ కట్టడానికి సరిపోతుంది ఇంకా నేను ఉండి ఏం ప్రయోజనం నేను దూకేస్తాను అని చెప్పి తను దూకడానికి రెడీ అవుతుంది ఆండ్రీ చాన్ ప్లీజ్ దూకద్దు నువ్వు పోయిన సరి నేను ఏడుస్తుంటే నా దగ్గరకు వచ్చి నా వైపు చూసి నన్ను చాలా కంఫర్ట్ చేసావు కానీ ఇవాళ నువ్వు అంత బాధపడుతు నేను తెలుసుకోలేకపోయాను మధ్యాహ్నం నీ దగ్గరకు వచ్చాను నువ్వు అందరి పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నట్టు నేను చూశాను అందుకే నువ్వు అంత బాధగా లేవాము అని చెప్పి నేను నీ దగ్గరికి రాలేదు కానీ నువ్వు ఇంత బాధపడుతున్నావు అని తెలిస్తే నాకు చాలా బాధగా ఉంది ఇక నుంచి నీకు ఏ బాధ వచ్చినా నేను నీ అక్కలా ఫీల్ అయ్యి నాకు అంతా చెప్పు అని అంటుంది ఆ తర్వాత ఆంటీ చాని ఎలాగోలాగ తను కన్విన్స్ చేసి తన దగ్గరికి వెళ్ళి ఆంటీ చాన్ని దింపుదాం అనుకుంటుంది అలా సకూరా ముందుకు వెళ్తుంది యాండ్రీ చాన్ ఇటువైపు తిరుగుతుంది కానీ దురదృష్టం కొద్ది యాండ్రీ చాన్ కాలు జారిపోతుంది యాండ్రీ చాన్ బై మిస్టేక్ గా చేయి వదిలేబోతుంది కానీ సకూరా మాత్రం తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఐదు ఫ్లోర్స్ పైన్ నుంచి యాండ్రీ చాన్ కింద పడిపోబోతుంది సకూరాకి అసలు ఏం చేయాలో అర్థం కాదు పైన్ నుంచి యాండ్రీ చాన్ చెప్పులు కింద పడుతూ ఉంటాయి అప్పుడే అక్కడికి సకా ఇంకా నిసుగ్ వస్తారు వాళ్ళిద్దరు చెప్పులు ఏమి ఉన్నాయి ఇక్కడెందుకు ఉన్నాయని చెప్పి పైకి చూస్తే యాండ్రీ చాన్ జారిపోబోతుంది అని గమనిస్తారు వాళ్ళిద్దరు కొన్ని బెడ్షీట్స్ తీసుకొద్దామని వెళ్తారు ఈ లోపే అక్కడికి టెండో వచ్చి తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు వరకు సకూరాకి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది కానీ టెండో రాగానే తనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది టెండో ఈ పాపని నేను కాపాడుదాం అనుకుంటున్నాను కానీ కాపాడలేకపోతున్నాను అని అంటే మనిద్రం కలిసి గట్టిగా లాగుదాం అని చెప్పి టెండో అంటారు కింద నుంచి ఆ నర్సులు అందరూ చాలా బెడ్ షీట్స్ తీసుకొస్తారు ఈ లోపే టెండో ఆ పాపని కాపాడడం చూసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వెంటనే ఆండ్రీ చాన్ సకూరాని గట్టిగా హక్ చేసుకుని ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను అని చెప్తుంది అప్పుడే వాళ్ళ మమ్మీ కూడా వచ్చి చాలా బాధపడి వేరే చోటుకి తీసుకెళ్లిపోతారు సకూర అక్కడే కూర్చొని పోయి తన్నే చూస్తూ ఉంటుంది అమ్మో తను పై నుంచి కింద పడిపోతే నేనేం చేసేదాన్ని నా వల్లే తన ప్రాణం పోయేది అనుకోవాల్సి వస్తుంది జీవితం అంతా నేను తన గురించే బాధపడాల్సి వస్తుంది అని తను అనుకుంటుంది ఈ లోపే టెండో ఇలా అంటాడు నాకు నీలో నచ్చేది ఇదొక్కటే ఆ రోజు ఐదేళ్ల క్రితం సాయంత్రం నాలుగు గంటలకి ఒక ముసలావిడ చనిపోబోతుంటే ఒక అమ్మాయి అందమైన గట్టి వాయిస్ తో పిలవడం వల్లే నేను అక్కడికి వచ్చాను ఈ రోజు కూడా నువ్వు అంతే గట్టిగా పిలవడం వల్లే నేను వచ్చాను ఆ రోజు నువ్వు అంబులెన్స్ వెళ్ళిపోతున్నా సరే అంబులెన్స్ వైపే చూస్తూ ఉన్నావు ఆ పేషెంట్ నీకు ఎవరో కూడా తెలియదు కానీ తన గురించి చాలా కేర్ తీసుకున్నావు నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను చాలా తక్కువ మందిని చూశాను అని టెండో అంటాడు సకురాకి ఏమి అర్థం కాదు పొద్దున్నే కదా నేను ఐ లవ్ యూ చెప్తే అసలు అర్థం లేనట్టు బిహేవ్ చేశాడు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే నేను ఎవరు తనకు తెలిసా తనకంత గుర్తుందా అని చెప్పి వెంటనే లెగిసి టెండో నీకు నేను గుర్తున్నానా నేను నిజంగా గుర్తున్నానా అని అడుగుతుంది అవును నాకేమంత మతి మరుపు కాదు నువ్వు చాలా మంచి అమ్మాయివి కానీ అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటావు ఆ తప్పుల్ని వెంటనే సరిదిద్దుకో లేకపోతే నీ జాబ్ మానే పేషెన్స్ ని మనం దేవుళ్ళ కొలవాలి అని అంటాడు ఆ తర్వాత టెండో నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నేను పేషెంట్స్ ని బాగా చూసుకుంటాను అని అంటుంది అప్పుడు సరే సకురా నేను వెళ్తున్నాను అని ఏంటి నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావా మొదటిసారి నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు అని చెప్పి సకూరా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది టెండో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సకూరా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే కిసు కి వచ్చి నువ్వు ఇవాళ చాలా మంచి పని చేశావే అని అంటాడు నిజం చెప్పాలంటే నాకు టెండోనే చాలా హెల్ప్ చేశాడు ఆ పాప నేను లేకపోతే కాపాడుండేదాని కాదు అని అంటుంది అప్పుడే టెండో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూస్తాడు అదేంటి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి కలిశారు వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అని తనలో తనే అనుకుంటాడు ఆ తర్వాత కిసుగి నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పి టెండో దగ్గరికి సకూరా వస్తుంది టెండో నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను పీడియాటిక్స్ డిపార్ట్మెంట్ లో చేయను నేను నీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లోనే చేస్తాను ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో అని అడుగుతుంది అప్పుడు టెండో ఇలా అంటాడు నువ్వే నా డిపార్ట్మెంట్లో చేయక్కర్లేదు నువ్వు ఉంటే నాకు ఇంకా పని పెరుగుతూనే ఉంటుంది తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది నేను పేషెంట్స్ విషయంలో ఇంకొకసారి కూడా తప్పు చేయను ప్లీజ్ నన్ను నీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వు అని చెప్పి సకూరా వాగుతూనే ఉంటుంది ఆ తర్వాత అలా ఫాలో అవుతూ టెండో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది టెండో చాలా కోపంగా తింగర్ దాన్ని నువ్వు ఎందుకు మాట్లాడుకుంటూ మా ఇంటికి వచ్చేసావు అని అంటే సకూరా ఇలాంటుంది నేనేం మీ ఇంటికి రాలేదే ఇదిగో ఇది నా ఇల్లు అంటే టెండో ఇది నా ఇల్లు అంటాడు అంటే అప్పుడే వాళ్ళిద్దరికి అర్థమవుద్ది వాళ్ళిద్దరు నైబర్స్ అని ఆ తర్వాత టెండో వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అందమైన అమ్మాయి వచ్చి టెండోని హక్ చేసుకుని నువ్వు వచ్చేసావా క్రాంతి తీసుకెళ్తుంది సకూర వాళ్ళిద్దరిని అంత క్లోజ్ గా చూసి భార్య అనుకుంటుంది అసలు నిజంగానే వాళ్ళిద్దరు భార్య భర్తలో లేకపోతే వేరే రిలేషన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఇంకా సకూర దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది నేను నీకు మంచి భర్త నివ్వమని అడిగాను వెంటనే అబ్బాయిని చూపి ఈ అమ్మాయి ఎవరు మధ్యలో వచ్చింది నాకు చాలా భయం వేస్తుంది అసలు ఏం జరుగుతుంది అని తన అనుకుంటుంది సకుర చాలా ఫీల్ అయ్యి ఇంట్లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ పిల్లి పిల్లతో మాట్లాడుతూ ఉంటుంది అదేంటి దేవుడు నాకు ఒక హస్బెండ్ నివమనంగానే తినని చూపించాడు వెంటనే ఏంటి అని తను బాధపడితే అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది ఎవరా అని చూస్తే ఇందా అక్కడ వచ్చిన అందమైన అమ్మాయి వస్తుంది ఓ హాయ్ మీరెందుకు వచ్చారు అని అడిగితే ఏం లేదు కొత్తగా వచ్చావు కదా నేను నీకోసం కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అని అంటుంది ఆ తర్వాత చాలా థ్యాంక్స్ అని అంటే థ్యాంక్స్ ఎందుకు మన ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ బై వే నువ్వు మందు తాగుతావా అంటే ఆ అప్పుడప్పుడు తాగుతాను అని అంటుంది సరే పద మన ఇంటికి వెళ్ళి తాగుదాం అని చెప్పి ఆ అమ్మాయి సకురాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మందు బాటిల్ని ఇంకా కొన్ని లవ్ కప్స్ ఉంటాయి అవన్నీ చూసి వీళ్ళిద్దరూ భార్య భర్తలేనేమో అనవసరంగా నేను తను ప్రేమిస్తున్నా అని చెప్పానే అని అనుకుంటుంది ఇంతకి హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయిన నర్స్ నువ్వే అంట కదా మా ఎండోకి రాగానే ప్రపోజ్ చేశావంట చాలా ధైర్యవంతురాలువే అని మాట్లాడుతుంది ఓ మీరు నన్ను అలా పొగడకండి అనే లోపే అక్కడికి టెండో స్నానం చేసి వస్తాడు ఏంటి ఇదెందుకు వచ్చింది ఇక్కడికి మర్యాదగా వెళ్ళిపో అని అనేసరికి సకూరాకి చాలా భయం వేస్తుంది సరే నేను వెళ్ళిపోతానని చెప్పి తను అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతుంది ఈ లోపే ఆ అమ్మాయి యాగు నువ్వు ఎక్కడికి వెళ్తావు తన మాటలు ఏం వినొద్దు అంటే ఈ లోపే టెండో అక్క తను వెళ్ళిపోని ఎందుకలా ఇసుకిస్తున్నావు అని అనగానే సకూరాకి మనసులోక వెలుగు వస్తుంది ఏంటి అక్క అక్క అని వెంటనే వాళ్ళ అక్కని ఇలా అడుగుతుంది నువ్వు టెండో వాళ్ళ అక్కవా అమ్మయ్యా నేను ఇంక నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను అని తన మనసులో అనుకుని చాలా షాక్ అవుతుంది ఆ తర్వాత టెండో నువ్వు యాక్షన్ చేయకు ఫాస్ట్గా తాగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనంటే సరే నేను వెళ్ళిపోతాను అయినా నేను నీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లోనే పని చేస్తాను అని అంటుంది నువ్వు నా డిపార్ట్మెంట్లో పని చేయాలంటే చాలా కష్టపడాలి నువ్వు అంత కష్టపడతావు అని నేను అనుకోను చూస్తే తప్పులే చేస్తావు ఒక్క తప్పు చేసిన నేను నీ ఉద్యోగం పీకేస్తాను అని అంటాడు నెక్స్ట్ మార్నింగ్ సాకురా మిగిలిన డాక్టర్ సీనియర్ నర్సుల దగ్గరికి వెళ్ళి నేను ఇవాటి నుంచి కార్డియాలజీ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తున్నాను అని చెప్పి చాలా సంతోషంగా అనౌన్స్ చేస్తుంది ఆ తర్వాత టెండో బేకరీకి వచ్చి క్రీమ్ బన్ కొనుక్కుందాం అనుకుంటాడు కానీ అక్కడ క్రీమ్ బన్స్ అన్నీ అయిపోతాయి తను చాలా బాధగా వెళ్తాడు అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి మిగిలిన క్రీమ్ బన్స్ అన్ని కొనేసుకుంటుంది ఆ తర్వాత టెండో సకురా దగ్గరికి వస్తాడు మనం ఇప్పుడు ఆపరేషన్కి వెళ్తున్నాము నేను నీకు కొన్ని రూల్స్ చెప్తాను అవన్నీ రాసుకో నువ్వు మన ఇద్దరి మధ్యన రొమాన్స్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు సరేనా అని అంటే ఏంటి రొమాన్సా అదేంటి ఇద్దరం ఒకే చోట పనిచేస్తున్నావా మాత్రం రొమాన్స్ ఉండదా అని తను బోల్డ్గా అడిగేస్తుంది ఆ తర్వాత టెండో తన మూతిని గట్టిగా పట్టుకొని నువ్వు నీ నోరు మూసుకుంటే మంచిది హాస్పిటల్లో మంచిగా బిహేవ్ చేయి అంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాండా దగ్గరికి వెళ్తారు ఈ లోప వేరే పేషెంట్కి టెండో ట్రీట్ చేస్తూ ఉంటే కాండ సకూరాతో ఇలా అంటాడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది తను నన్ను రిజెక్ట్ చేసింది తప్పు నాదే అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను నేను డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ని కలిసి రెస్టారెంట్కి తీసుకెళ్తాను తనకు ఒక ఫుడ్ ఐటమ్ అంటే చాలా ఇష్టం మేమిద్దరం కలిసి వెళ్ళి తింటామని అని అంటాడు అప్పుడు సకూర ఆల్ ద బెస్ట్ అని అంటుంది ఈ లోపే టెండో సాకూరాతో తనకి ఇంజక్షన్ చేయాలి నువ్వే చెయ్యి అంటాడు సకూరాకి చాలా భయం వేస్తుంది ఎందుకంటే తన మొట్టమొదటి ప్రయోగం అదే కాబట్టి దేవుడికి చాలా ప్రార్థిస్తుంది నేను సరిగ్గా ఇంజక్షన్ చేయాలి అని చెప్పి సక్సెస్ఫుల్ గా డిస్ఇన్ఫెక్ట్ చేసి ఇంజక్షన్ చేసేస్తుంది అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు కాండా కూడా చాలా హ్యాపీగా హమ్మయ్య అనుకుంటాడు సకూర నేను చాలా గ్రేట్ గ్రేట్ అనుకుని వాగుతూ ఉంటుంది ఈ లోపే ఆ సూదిని తన చేతికి తానే గుచ్చేసుకుంటుంది టెండో అక్కడికి వచ్చి నీకు అసలు నిజంగానే బుద్ధి లేదు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు బుద్ధి లేని దానా అని చెప్పి తిట్టేసి వెళ్తాడు ఆ తర్వాత సకూర సోప్ పెట్టి తన హ్యాండ్ ని వాష్ చేసుకుంటుంది ఉంటుంది టెండో తన దగ్గరికి వచ్చి డిస్ఇన్ఫెక్ట్ చేసుకున్నావా నీకు ఎందుకు ఇంత బుద్ధి లేకుండా పోతుంది ఇప్పటి నుంచి సకాయే నా అసిస్టెంట్ అని చెప్పి వెళ్తాడు సకాయ్ సరే సార్ నేను మీ అసిస్టెంట్ గా ఉంటాను అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఆపరేషన్ కి వెళ్తారు అక్కడ కాండా ట్రీట్ చేస్తూ ఉంటారు సడన్ గా ల్యాప్టాప్ లో చూస్తే కాండ పల్స్ బీట్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడతారు కాండ నీకు కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది అని తన మనసులో అనుకుని వెంటనే వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడారు ఉంటారు ఈ లోపే ఇక్కడ ఉన్న నర్సులందరికీ ఆ విషయం తెలిసిపోతుంది కాండాకి ఏదో ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చిందంట అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సకూరా అదంతా విని ఇది నిజం కాదు అని తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత కాండాని ఒక పార్టీకి తీసుకెళ్తుంది ఆ పార్టీ వాళ్ళ హాస్పిటల్లోనే అరేంజ్ చేస్తారు తన కోసం బోల్డ్ అంత ఫుడ్ అని కూడా తీసుకొస్తుంది ఇదిగో ఈ ఫుడ్ అంతా నీకే నువ్వు ఇప్పుడు ఆపరేషన్ కి వెళ్తున్నావు కదా మంచిగా తినాలంట అందుకే నేను నీకోసం ఇంత మంచి ఫుడ్ తయారు చేశాను నువ్వు మంచిగా తినేసి ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత మా ఇద్దరం మళ్ళీ కలుద్దాము నువ్వు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా కలవచ్చు అని అంటుంది ఆ తర్వాత పక్కన ఒక పైప్ నచ్చలేదు అని తీసేస్తాడు మళ్ళీ తన చేతిలోంచి బ్లడ్ పడుతుంది ఆ బ్లడ్ మళ్ళీ నిషికున్ మీదే పడుతుంది నిషికున్ ఒక్కసారిగా అందరు ముందు అరిస్తూ ఉంటాడు అప్పుడు ఇదంతా సకూరా చూస్తుంది నేనే కాదు అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు మనం ఎప్పటికి నేర్చుకుంటాము అని తన మనసులో అనుకుంటుంది పై నుంచి టెండో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక లేడీ డాక్టర్ వస్తుంది ఆవిడ పేరే సయోకో సయోకో వచ్చి అంటుంది నీకు తెలుసా వీళ్ళిద్దరిలో చాలా మార్పు వచ్చింది సకూరా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది సకూరా తన మాటలతో కాండని చాలా ఇంప్రెస్ చేస్తుంది తను చాలా సంతోషంగా ఉన్నాడు అంటే తను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కరెక్ట్ టైం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ డాక్టర్ టెండో అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ టెండో మాత్రం కాండాని అదొకలా చూస్తూ ఉంటాడు సకురా మాత్రం కాండాతో వాగుతూనే ఉంటుంది ఎలాగైనా నీ గర్ల్ ఫ్రెండ్ కలుద్దాం అయినా నేను ఒక కుక్కర్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నా కుక్కర్ పాడైపోయింది అంటే నేను ఎలాగో కుక్కర్ షాప్ లోనే పనిచేస్తాను నేను నీకోసం ఒక మంచి కుక్కర్ సెలెక్ట్ చేస్తాను అని అంటాడు టెండో మాత్రం కాండ అని అదొకలా చూస్తూనే ఉంటాడు నెక్స్ట్ సీన్ లో సాకూర టెండో రూమ్ కి వస్తుంది రూమ్ కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ గ్రూప్ ఫోటోని చూస్తుంది గ్రూప్ ఫోటోని చూస్తూ తానే నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనంటే అప్పుడే టెండో అక్కడికి వస్తాడు ఏంటి నువ్వు నా రూమ్ లో ఏం దొంగతనం చేయడానికి వచ్చావో అంటే ఏం లేదు ఊరికే వచ్చాను అని అంటుంది అప్పుడే సాకూర నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా నువ్వు ఎప్పుడన్నా ఎవరైనా లవ్ చేసావా అని అడుగుతుంది అదంతా నీకు అనవసరం అని చెప్పి టెండో అంటాడు అప్పుడే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ వస్తాడు కిసుగి వచ్చి ఇలా అంటాడు తను ఇప్పుడు వరకు ఎవరిని ప్రేమించలేదు ట్రై చేయొచ్చు అని అంటాడు కానీ ఇది నిజమో అబద్ధమో తర్వాత చెప్తారు ఆ తర్వాత కిసుగి సకూరా మెచ్చేసి మాట్లాడతాడు వెంటనే సకూరా అయ్యో తీయండి తను మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు అని అంటుంది అప్పుడే కిసుగి ఇలా అంటాడు నేను నీకు ముందే చెప్పాను కదా మన క్లోజ్ గా ఉంటే తను జల్సీగా ఫీల్ అవుతాడు నేను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను అంటాడు అప్పుడే డాక్టర్ టెండో ఇలా అంటాడు నువ్వు తన్ని లవ్ చేస్తున్నావా అయితే దాన్ని తీసుకెళ్ నాకేం తను అక్కర్లేదు మీరిద్దరే బాగా ప్రేమించుకోండి అంటాడు అవి వినంగానే ఒక్కసారిగా సా కూర షాక్ అవుతుంది అది ఇంటి ప్లాన్ రివర్స్ అవుతుంది అని అనుకుంటుంది అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో కాండా దగ్గర ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది డాక్టర్ టెండో కూడా అక్కడే ఉంటారు అతనికి కొంచెం సీరియస్ అవుతుంది వాళ్ళిద్దరు తను ఆపరేషన్ రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు ఈ లోప అక్కడికి సకూర వచ్చి డాక్టర్ టెండో నేను ఎలాగని ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని అంటే అడ్డం తప్పుకో నేను నీకు ఛాన్స్ ఇవ్వను అని చెప్పి వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు ఎందుకు ఆ సకాయి నచ్చింది అవునులే తను ఎంతైనా బాగా చేస్తుంది అని తన మనసులో అనుకుంటుంది ఆపరేషన్ చేస్తూ ఉంటారు సఖాయ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో నిషుకున్ మళ్ళీ ఆ అమ్మాయి వస్తుందేమో అని చెప్పి థియేటర్కి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు వెనకాల అప్పుడే ఎవరో అమ్మాయి చేంజ్ లేదని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటుంది నిశికన్ ఖచ్చితంగా ఆ అమ్మాయి అని చెప్పి తానే డబ్బులు ఇస్తాడు ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు ఇంత సడన్గా వచ్చావు అంటే గుర్తుందా నేను నిన్న నీ తల్లో పాప్కార్న్ అనుకున్నాను అంటే ఆ నాకు గుర్తుంది అని అంటుంది నేను నేను లవ్ చేస్తున్నాను నువ్వు నాతో డేట్ వస్తావా అని ఆ అబ్బాయి అడుగుతాడు ఏంటి డేటా నువ్వు ఇంకా చిన్నపిల్లోవి ఈ పాప్కార్న్ తినంత నోట్ లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళబోతుంది ఈ లోపే నిశిగున్ తన్ని ఆపుతాడు ప్లీజ్ నాతో డేట్ కి రావచ్చు కదా ఒకసారి ట్రై చేయని అంటే ఆ అమ్మాయి ఇలాంటుంది నువ్వు దానికోసం ఇంకా ఎదగాలి ఎదిగిన తర్వాత నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్తుంది ఆ తర్వాత తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిశిగున్ తనకి తన బిజినెస్ కార్డ్ ఇస్తాడు నెక్స్ట్ సీన్ లో సాకూర బట్టలు ఆరేస్తూ ఉంటుంది అప్పుడే పైన్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది ఏమొచ్చింది అని చూస్తే పైన నుంచి కిసుగు మాట్లాడుతూ ఉంటాడు అదేంటి కిసుగు నువ్వు మా ఇంటి పైనే ఉంటావా నాకు ఇప్పుడు వరకు చెప్పలేదు ఏంటి అని సకూర అంటుంది దానిలో చెప్పడానికి ఏముంది డాక్టర్స్ అందరూ ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటారు ఈ అపార్ట్మెంట్ మొత్తం టెండో వాళ్ళదే కదా నువ్వు వాళ్ళు తాగుపోతే అక్కను కలిసావా ఆవిడే నాకు ఈ ఇల్లు ఇచ్చింది చాలా తక్కువ అని అంటాడు ఆ నేను కలిసాను మనం తర్వాత మాట్లాడుకుందాం నేను బట్టలు ఆరేయాలి అని చెప్పి కీసుగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో నెక్స్ట్ మార్నింగ్ డాక్టర్ టెండో నైట్ షిఫ్ట్ చేసి హాస్పిటల్లోనే పడుకుని పోతాడు అప్పుడే అక్కడికి సకూర వచ్చి తిని ఎంత అందంగా ఉన్నాడో అని చూస్తూ ఉంటుంది వెంటనే టెండో నిద్ర లెగుస్తాడు నువ్వేంటి ఇంత పొద్దు పొద్దున్నే ఇక్కడికి వచ్చావు అని అంటాడు నేను వచ్చింది దేనికంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా ఎందుకు అడుగుతా ఉంది అకూర అంటుంది నాకేం తెలియదు నువ్వే చెప్పు అని బ్రష్ చేస్తూ ఉంటాడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను కాండా ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే నేను అస్సలు ఇవ్వను అని చెప్పి తను అంటాడు తను బ్రష్ చేసుకుంటుంటే తను మగ్ తీసేసుకుంటుంది మీరు నాకు ఛాన్స్ ఇస్తేనే నేను మీకు మగ్ ఇస్తాను అని అంటుంది ఆ తర్వాత నేను ఇవ్వను అంటే అస్సలు మగ్గివ్వదు ఇవ్వదు నెక్స్ట్ సీన్లో తను కాండాకి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడు అని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అంటే తను అంతలా బెదిరించింది అనమాట ఆ తర్వాత కాండా పక్కనే ఒక పేషెంట్ ఉంటాడు అతను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాడు వాళ్ళ భార్య నేను హాస్పిటల్ కి రాలేను అక్కడ ఉన్న నర్సులతోనే నువ్వు నీ అవసరాలకు తగిన వస్తువుల్ని తెప్పించుకొని అంటుంది అతను సకాయకి డబ్బులు ఇచ్చి నా కోసం ఒక సబ్బు ఒక షాంపూ తీసుకొని రా అని చెప్తాడు సకాయి మాత్రం సకూర నువ్వు వెళ్ళు నాకు కొంచెం ఉంది అని చెప్తుంది సకూరా పరిగెత్తుకుంటూ తన కోసం అన్ని తీసుకురావడానికి వెళ్తుంది ఆ తర్వాత అక్కడ కాండాకి చాలా సీరియస్ అవుతుంది తన హార్ట్ లో చాలా నొప్పి వస్తూ ఉంటుంది సకాయ్ అక్కడే ఉంటుంది అయ్యో సకూర ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పి తన అనుకుంటుంది ఆ తర్వాత సకాయ కాండాని ఆపరేషన్ రూమ్ కి తీసుకొని వెళ్తుంది సకూర కష్టపడి తన కోసం అన్ని కొనుక్కొని వస్తుంది అదేంటి కాండా లేడు ఎక్కడికి వెళ్ళాడు అంటే తన్ని ఆపరేషన్ రూమ్ కి తీసుకెళ్లారు తనకి చాలా సీరియస్ అయింది అని ఆ పేషెంట్ చెప్తాడు అదేంటి నేను లేకుండా నా అనవసరంగా నేను నీ కోసం వెళ్లానే అని చెప్పి తను చాలా స్పీడ్ గా ఆపరేషన్ రూమ్ వైపు వెళ్తుంది ఆపరేషన్ రూమ్ లో ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తారు చాలా సీరియస్ అవుతుంది సకూరాకి హోప్స్ అన్ని పోతాయి అయ్యో నేను ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను తనకి ఎంత సీరియస్ అవుతుందా నేను చేయగలినా అని చెప్పి తను అనుకోని తన గోడ దగ్గరే ఉండిపోతుంది ఆ తర్వాతే తను చనిపోతాడు కాండా చనిపోయిన విషయం సకూరాకి చాలా బాధగా అనిపిస్తుంది నెక్స్ట్ సీన్ లో డాక్టర్ టెండో ఒక బల్ల మీదకి వచ్చి కూర్చుంటాడు అప్పటి కి అక్కడికి వస్తాడు నాకు తెలుసు ఆపరేషన్ ఫెయిల్ అయితే నువ్వు ఇక్కడికే వచ్చి కూర్చుంటావు తన చనిపోయాడు ఇంకా తన గురించి ఆలోచించద్దు నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు నువ్వు అలా బాధపడుతూ ఉండదు ఇంతకీ నీకు మినోరి గుర్తొస్తుందా అని అడుగుతాడు అప్పుడు డాక్టర్ టెండో సడన్ గా చాలా బాధపడతాడు మినోరీ అని తన మనసులో ఒక్కసారిగా అనుకుంటాడు తన పాత జ్ఞాపకాలని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు అదే బెంచ్ మీద టెండో కూర్చుంటే ఒక అమ్మాయి వచ్చి ఏం బాధపడుకు ఏం కాదులే అని ఓదారుస్తూ ఉంటుంది అంటే వీళ్ళకు కూడా ఒక పాస్ స్టోరీ ఉంటుంది అదేంటో కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చెప్తారు నెక్స్ట్ మార్నింగ్ కాండ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చకూరాని కలవడానికి హాస్పిటల్కి కి వస్తుంది సకూర్ అప్పుడు ఇలా అడుగుతుంది నువ్వు అయినా కాండా లాంటి మంచి అబ్బాయిని ఎందుకు రిజెక్ట్ చేసావు అని అంటే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి ఆయన ఇప్పుడు దాని గురించి మాట్లాడుకు తను చనిపోయాడు కదా నాకు కూడా చాలా బాధగా ఉంది అని చెప్పి తన బ్యాగ్ లోంచి ఒక ఫైల్ తీస్తుంది కాండ చనిపోతున్న ముందు నా కోసం నీ కోసం ఒక ఫైల్ రాసాడు అదేంటో నేను గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నా కోసం రాసాడు నీ కోసం ఎందుకు రాశాడో నాకు లేదు ఒకసారి నువ్వే చూసుకోని అంటే తన కోసం మంచి కుక్కర్ ని సజెస్ట్ చేయడానికి తను చాలా కుక్కర్ బ్రాండ్స్ ని సజెస్ట్ చేస్తాడు కాండ ఇంత మంచివాడ తనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నా గురించి ఆలోచించాడు నేను అనవసరంగా ఆ పక్క పేషెంట్ కి ఏవో తీసుకురావడానికి వెళ్లాను నేను ఉండుంటే ఆపరేషన్ తన కోసం నేనే చేసేదాన్ని అని తను చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లిన తర్వాత తను డోర్ తీద్దామనే లోపు డోర్ ని పట్టుకుని అలా కింద జారిపై కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడే టెండో వాళ్ళ అక్క కూడా వస్తుంది అయ్యో సకూర ఏమైంది లేగు లేగు అని చెప్పి తను లేపుతుంది నెక్స్ట్ సీన్ లో సకూర కళ్ళు తెరిసేసరికి వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంటుంది తనకు ఒక బ్లాంకెట్ కప్పుతారు ఆ తర్వాత పక్కనే టెండో ఇంకా వాళ్ళ అక్క కూడా ఉంటారు సకూరా నేను నీ కోసం కొంచెం సూప్ చేశాను ఇది తాగేసి పొడుకు అని చెప్పి వాళ్ళ అక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది టెండో అక్కడే కూర్చుంటాడు నువ్వు గత కొన్ని రోజులుగా సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు కదా నాకు అది తెలిసింది నేను నీ కోసం కొన్ని మెడిసిన్స్ తెచ్చాను ఈ వాటర్ తాగి మెడిసిన్స్ తిను అంటే మళ్ళీ మళ్ళీ మళ్లీ కాండనే గుర్తొస్తూ ఉంటాడు తను చనిపోతున్నా నేనేం చేయలేకపోయాను తను చనిపోతున్న ముందు కూడా నా గురించి చాలా ఆలోచించాడంట నేను ఒక బుక్ ని చదివాను దానిలో మొత్తం నా గురించే రాశాడు అని సకూర ఏడుస్తూ ఒకసారి లెగుస్తుంది తన కోపిక లేక కళ్ళు తిరిగి మళ్ళీ టెండో మీద పడిపోతుంది టెండో తన్ని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఏడవకు హాస్పిటల్ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి మన చేతుల్లో ఏముండవు మనం మన వంతు ప్రయత్నం అని టెండో అంటే సకూరా మాత్రం తన్ని గట్టిగా పట్టుకొని నేను అసలు నర్స్ జాబ్ కి అర్హురాలనే కాదు అనవసరంగా నేను ఈ జాబ్ తీసుకున్నాను నేనేం చేయలేకపోయాను తను నా వల్లే చనిపోయాడు అనుకుంటా అని చాలా ఏడుస్తూ ఉంటుంది టెండో నువ్వు ఏడవకు ఇలాంటివన్నీ జరుగుతాయని నేను చెప్పాను కదా అని తనతో చాలా ప్రేమగా జో కొడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత నేను వెళ్తున్నాను రెస్ట్ తీసుకో అని చెప్పి టెండో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సకూరా మాత్రం టెండో వైపే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత టెండో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో మర్చిపోయాను అనుకుంటాడు అందుకే వెంటనే సకూరా వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ డోర్ ఓపెన్ చేయగానే తను ఒక్కసారిగా లోపలికి చూసి షాక్ అవుతాడు ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ కిసుగీ వచ్చి ఉంటాడు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి డాక్టర్ టెండో మిస్ అండర్స్టాండ్ చేసుకుంటాడు వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు అని తన మనసులో అనుకుంటాడు తను సకూర వైపు చాలా కోపంగా చూస్తాడు సకూర్ ఏమో అయ్యో తేను తనవసరంగా క్లోజ్ గా ఉన్నాను ఇప్పుడు తనకి నా మొహం ఎలా చూపించాలి అనుకుంటుంది ఆ మా ఇద్దరి మధ్యన ఏం జరగలేదు ఏం జరిగిందో నేను చెప్తాను విను అని చెప్పి కిసుగు అంటాడు అప్పుడే కీసుగు ఇలా చెప్తాడు తనకి ఫీవర్ ఉందని తెలిసి నేనే తన కోసం కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని తీసుకొచ్చాను అందుకే నేను కాసేపు తనతో మాట్లాడి వెళ్దామని వచ్చాను అంటాడు ఓ అలాగా అని చెప్పి డాక్టర్ టెండో వెంటనే సకూర చేతిని పట్టుకొని తినికి ఇప్పుడు బానే ఉందిలే పదా మన నిద్రం వెళ్ళిపోదాము అంటాడు ఆ తర్వాత నిసుగో పర్లేదు నేను ఇవాళ రాత్రి అంతా తనతోనే ఉంటాను తనకి బాగాలేదు కదా అంటాడు ఏంటి ఇవాళంతా నువ్వు ఇక్కడే ఉంటావా అని చెప్పి టెండో అంటే సరే అయితే నేను ఉండను నువ్వు ఉండు అని చెప్పి నిసుగో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాత్రి అంతా టెండో అక్కడే కూర్చుందాం అనుకుంటాడు కానీ కాసేపట్లో సకూర నిద్రపోవడంతో టెండో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మార్నింగ్ సకూరా హాస్పిటల్ కి వెళ్ళి నాకు ఫీవర్ తగ్గిపోయింది నేను ఇప్పుడు బానే ఉన్నాను అని చెప్పి అందరికి చెప్తుంది నువ్వు రికవర్ అయిపోయావా అయితే మనం పనిలో బిజీగా ఉండాలి అని చెప్పి మిగిలిన నర్సులు అంటే సకూరా ఆండ్రీ చాన్ ని తీసుకుని టెండో రూమ్ కి వెళ్దాం అనుకుంటుంది తను ఒక రూమ్ లోకి వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తుంది ఎంతసేపు వెయిట్ చేసినా టెండో మాత్రం అక్కడికి అస్సలు రాడు చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అక్కడికి వస్తాడు ఓ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటే నేను చాలాసేపటి టెండో కోసం వెయిట్ చేస్తున్నాను అని సకూర అంటుంది టెండో రూమ్ ఇది కాదు పక్క రూమ్ అని అనగానే సకూర ఒక్కసారిగా లేచి చాలా స్పీడ్ గా పక్క రూమ్ కి వెళ్తుంది అయ్యో మీరు ఎప్పటి నుంచో నా కోసం వెయిట్ చేస్తున్నారో నేనేమో పక్క రూమ్ లో పొరపాటు కాదు మీ రూమ్ అనుకుని చాలా సేపు వెయిట్ చేశాను అని అంటే మళ్ళీ ఈడియట్ చెత్తమ అని చెప్పి తనని తిడతాడు నన్ను క్షమించండి మళ్ళీ చేయను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో సకూర కిసుగు దగ్గరికి వెళ్తుంది అప్పుడు కిసుగు ఇలా అంటాడు రాత్రి తన నీ మీద చాలా కేర్ చూపించాడు అది నాకు క్లియర్ గా తెలుస్తుంది అని అంటే తను నా గురించి అంత కేర్ తీసుకున్నాడా అని సకూర అంటుంది అవును తను నీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడం మొదలు పెట్టాడు నువ్వు కూడా తనతో క్లోజ్ గా ఉండు అని అంటాడు ఆ తర్వాత సకూర మీరు నా ఫ్రెండ్ కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తున్నాను ఆ రోజు నన్ను తను స్వీట్ గా హక్ చేసుకున్నాడు చాలా ప్రేమగా హక్ చేసుకున్నాడు అని చెప్తుంది సీక్రెట్ గా చెప్దాం అనుకుంటుంది కానీ అప్పుడే ఒక నర్స్ వచ్చి హగ్గా హగ్గా నిన్ను హక్ చేసుకున్నాడా అని అంటుంది వెంటనే సకూర హగ్ ఏం చేసుకోలేదు అని అనే లోపే ఆ నర్స్ మిగిలిన నర్సు చెప్పేస్తాడు ఇంకా సకూర ప్రాణం పోయినంత పని అయిపోతుంది వెంటనే సకూరా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దయచేసి మీరు దీన్ని ఎవరికి చెప్పకండి తను ఆల్రెడీ నన్ను రిజెక్ట్ చేస్తాడు కదా ఇంకేం హక్ చేసుకుంటాడు అని చెప్పి కవర్ చేస్తుంది నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ మేనేజర్ దగ్గరికి టెండో వెళ్లి యాన్ రీచ్ ఆన్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఖచ్చితంగా తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పి ఆ మేనేజర్ అంటే మళ్ళీ టెండోకి ఎందుకో ఒక అమ్మాయి గుర్తొస్తుంది తన పాస్ట్ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు అప్పుడు ఆ అమ్మాయి టెండో వైపు జాలీగా చూడడం అది చూపిస్తారు ఆ తర్వాత టెండో దగ్గరికి సకూరా వస్తుంది నన్ను ఎందుకు పిలిచారు అని అంటే జాగ్రత్తగా ఒకసారి ల్యాప్టాప్ వైపు చూడు అని అంటాడు ఏం చూడాలి అని అంటే నువ్వు ఇద్దరు పేషెంట్స్ బ్లడ్ శాంపుల్స్ ని రివర్స్ గా చేసి పెట్టావు అని అంటాడు ఓ సారీ అని తను చాలా జాలీగా చూస్తూ ఉంటుంది కానీ టెండో మాత్రం తన వైపు చాలా కోపంగా చూసి తిడదామనే లోపు తన అక్కడి నుంచి సారీ అని చెప్పి పరిగెత్తుకుని పారిపోతుంది ఆ తర్వాత ఒక పేషెంట్ వాళ్ళ భార్య అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి టెండో ఇంకా సకూర వస్తారు సకూర తనకి ఇంజెక్షన్ చెయ్యి అని చెప్పి టెండో వేరే పేషెంట్ దగ్గరికి వెళ్తాడు కానీ ఆ పేషెంట్ పొరపాటుగా బుక్ కోసం పక్కకు జరుగుతాడు సకూర అప్పుడే నీడిల్ పెడుతుంది పొరపాటున తనకు గుచ్చుకుంటుంది కానీ నీడిల్ మాత్రం లోపలికి ఇన్సర్ట్ అవ్వదు తప్పుగా పెట్టేస్తుంది రెండోసారి కూడా అతనే పక్కకి కదులుతాడు సకూర మళ్ళీ నీళ్లు పెడదాం అనుకుంటుంది మళ్ళీ తనకు గుచ్చుకుపోతుంది ఆ తర్వాత సకూర సారీ నేను కావాలని చేయలేదు కానీ మీరే కదలరు కదా అనే లోప ఆ పేషెంట్ అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు నర్సువేనా అని చెప్పి తిడతాడు వెంటనే అని టెండో పిలుస్తాడు సకూర నీకు అసలు బుద్ధి లేదు అన్ని తప్పు తప్పుగా చేస్తున్నావు అని డాక్టర్ టెండో అనేసరికి సకూర ఒక్కసారిగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత డాక్టర్ టెండో లెగిసి ఇంకా నువ్వు కొన్ని రోజుల వరకు నీడులు పట్టుకోవడానికి వీల్లేదు నేను నీకు ఇది పనిష్మెంట్ గా అని అంటాడు అప్పుడు నుంచి సకూర నీడలు పట్టుకోవడానికి వీలు లేదు అని అనగానే మిగిలిన నర్సులు అందరూ అయ్యో అసలు ఇప్పుడు నర్సులు చాలా తక్కువగా ఉన్నారే నువ్వు ఇప్పుడు నీడలు పట్టుకోకూడదు అంటే మాకు పని చాలా ఎక్కువైపోద్ది అని అనుకుంటారు సకూర అప్పుడు నా వల్ల మీ అందరికి ప్రాబ్లం వస్తుంది నన్ను క్షమించండి అని అంటుంది నెక్స్ట్ సీన్ లో సకూర సయోకో ఇంకా నిషుగు దగ్గరికి వెళ్తుంది ఏదో పని మీద వెళ్తుంది కాకపోతే నిషుగో అప్పుడు సయోకోని అని ఒక క్వశ్చన్ అడుగుతాడు డాక్టర్ టెండోకి ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ ఉండిందా తను ఎవరినైనా ప్రేమించాడా అని అడుగుతాడు అప్పుడు సాయి ఆ ఉంది ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది అని అంటుంది అవునా నాకు ఆ స్టోరీ చెప్పండి అని సా కూర అడిగేసరికి సయోకో తి గార్డెన్ ఏరియాకి తీసుకెళ్తుంది ఆ తర్వాత ఇలా అంటుంది నువ్వు తన స్టోరీ తెలుసుకోకపోవడమే మంచిది అప్పుడే నీకు చాలా బాగుంటుంది అని అంటుంది ఆ తర్వాత నాకు చెప్పండి ప్లీజ్ అని బలవంత పెడుతుంది తను ఆల్రెడీ ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయింది తన స్టోరీ చాలా బాధగా ఉంటుంది దాని గురించి నువ్వు ఆలోచించుకొని చెప్తుంది ఆ తర్వాత సకూరా రాత్రి ఇంజెక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ మీద ప్రయోగం చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి డాక్టర్ కిసుగో వస్తాడు ఏం చేస్తున్నావు బొమ్మ మీద నా చేయి మీద ప్రయోగం చేయని అంటాడు లేదు లేదు నేను అస్సలు అలా చేయలేను మళ్ళీ మీ చేతికి ఏమైనా అయిందంటే నన్నే అంటారు నేను అలా చేయలేదు అని చెప్పి తన ఇంజక్షన్ కి క్యాప్ పెట్టేస్తుంది ఆ తర్వాత ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఒక నర్సు అలా అనకూడదు అని డాక్టర్ కీసూగు అంటాడు లేదు నాకు నిజం తెలిసిపోయింది మీరు నాకు ఆ రోజు అబద్ధం చెప్పారు కదా ఆల్రెడీ టెన్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా తన గురించి నాకు చెప్పండి అని అడుగుతుంది సరే అని డాక్టర్ కీసూగు తన గురించి చెప్తాడు ఆ అమ్మాయి పేరు మినోరి వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు ఒక రోజు మినోరి హాస్పిటల్ కి వస్తుంది అప్పుడు చాలా మంచు కురుస్తూ ఉంటుంది కానీ తన ఒక్క బస్సు లేదా టాక్సీ కూడా ఎక్కకుండా నడుచుకొని డాక్టర్ టెండో కోసం వస్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఒక రోజు డాక్టర్ టెండోకి ఒక దారుణమైన నిజం తెలుస్తుంది ఆ విషయం తెలియగానే డాక్టర్ టెండో ఏడుస్తూ ఒక బెంచ్ మీద కూర్చుంటాడు అప్పుడే అక్కడికి మినోరీ వచ్చి నువ్వు ఏడవకు అని చెప్పి తన్ని కంఫర్ట్ చేస్తూ ఉంటుంది కానీ టెండో మాత్రం ఏడుస్తూనే ఉంటాడు ఇంకొక రోజు మినోరీ కొన్ని రిపోర్ట్స్ పట్టుకొని చూస్తూ ఉంటుంది టెండో అప్పుడు ఆ రిపోర్ట్స్ ని చూస్తే మినోరీకి సేమ్ యాన్ కి ఉన్న డిసీజే ఉంది అని తెలుస్తుంది అంటే అప్పుడు ఆండ్రీచాన్ లేదు కానీ ఇప్పుడు ఆండ్రీ చాన్కి కి ఏ డిసీజ్ అయితే వచ్చిందో అప్పుడు మినోరీకి గొడ కూడా సేమ్ డిసీజ్ వచ్చింది అది రావడం వల్ల తను హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆమె డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత తను ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్ళి ఏదో ఫుడ్ ఇప్పించమని కూడా అడిగింది కానీ బ్యాడ్ లక్ వల్ల తన ఆపరేషన్ ఫెయిల్ అయ్యి తను చనిపోయింది ఎనిమిదేళ్ల క్రితమే ఆ అమ్మాయి చనిపోయింది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను కూడా నీలాగే వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది తను కూడా నీలాగే ఒక నర్స్ కాకపోతే తనకి అనవసరంగా ఒక జబ్బు రావడం వల్లే తను చనిపోయింది అప్పుడులో డాక్టర్ టెండో చాలా బాధపడ్డారు ఎంతైనా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే చాలా బాధపడతారు కదా అంటే డాక్టర్కి సుగో మీరు నిజంగా ఒక మంచి ఫ్రెండ్ మినోరీ లోటు తీర్చడానికే కదా నన్ను తాన్ని ప్రేమించమని మీరు పదే పదే అడిగారు నిజంగా మీరు చాలా మంచి ఫ్రెండ్ మీలాంటి మంచి ఫ్రెండ్ ఉండడం తనకు చాలా అదృష్టం అని అంటుంది నెక్స్ట్ మార్నింగ్ సకూర మళ్ళీ ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ చేస్తా అంటే వద్దొద్దు తల్లి నీకు ఒక నువ్వే నాకు ఇంజెక్షన్ చేయక్కర్లేదు అని అంటాడు ఆ తర్వాత సకాయని పిలిచి నువ్వు నాకు ఇంజెక్షన్ చెయ్యి అని అంటాడు అప్పుడు సకాయి వచ్చి ఇంజెక్షన్ చేస్తుంది సకూర ఐఎమ్ సారీ నా వల్ల నీకు పని పెరుగుతుంది అని అంటుంది ఆ తర్వాత సకూర వేరే రూమ్ వెళ్ళి మళ్ళీ ఇంజక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అప్పుడే సకాయ్ వేరే నర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటే తను పక్క నుంచి వింటూ ఉంటుంది నేను అసలు పని చేయలేకపోతున్నాను సకూర లాంటి అమ్మాయి మా డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల నాకే పని పెరుగుతుంది దయచేసి ఆ అమ్మాయిని వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని అంటుంది ఆ మాటలన్నీ సకూర్ విని చాలా బాధపడుతుంది నెక్స్ట్ సీన్ లో నిషుగు పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ లో కొంతమంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు అప్పుడే నిషుగు వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి ఆ థియేటర్ లో కలిసిన అమ్మాయి వచ్చేస్తుంది ఓ నువ్వా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంటే నువ్వే కదా నాకు ఆ రోజు బిజినెస్ కార్డ్ ఇచ్చావు దాన్ని వెతుక్కుంటూ నేను నీ కోసమే వచ్చాను ఇంతకి నువ్వు పెద్ద అని అడుగుతుంది అసలు నీ దృష్టిలో పెద్ద అవడం అంటే ఏంటి అని అడిగితే తను ఒక్కసారిగా నవ్వుతుంది అప్పుడే అక్కడికి సయోకో వచ్చి నిశుగు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి మొహాన్ని నేను చూస్తాను ఒకసారి ఆగు అని చెప్పి తన మొహాన్ని చూస్తుంది అప్పుడు తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ అమ్మాయ ఈ చెత్త మొహమా నువ్వు తిని ప్రేమించద్దు అసలు ఈ అమ్మాయి మంచి అమ్మాయి కాదు అని చాలా తెలిసినట్టు చెప్తుంది అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది నువ్వెందుకు అలా అంటున్నావు అయినా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా రా నేను నీకు ముద్దు పెడతాను అని అంటే ఏ పక్కకెళ్ళు అని చెప్పి నిశుగు వెన వెళ్తుంది నీ ఫ్రెండ్ బోల్డ్ రోజుల తర్వాత వచ్చి కలిసింది నువ్వు ఇలా బిహేవ్ ఏంటి అని అంటే నిషిగు నేను చెప్పాను కదా ఈ అమ్మాయిని మాత్రం ప్రేమించను అని అంటుంది ఆ తర్వాత అమ్మాయి పేపర్ లో ఏదో రాసి నిశిగుకి ఇచ్చి వెళ్ళిపోతుంది నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని అంటుంది నిషిగు ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు ఆ తర్వాత రాత్రి సకుర మళ్ళీ ఇంజెక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది బొమ్మ చేతి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి టెండో వస్తాడు ఈసారి బొమ్మ చేతి మీద కాదు నా చేతి మీద ప్రయోగించు అని అంటుంది లేదు లేదు నా నేను మీ చేతి మీద ప్రయోగించి మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు నేను చేయను అని అంటుంది అప్పుడు టెండో ఇలా అంటాడు నువ్వు నా చేతి మీద కరెక్ట్ గా చేస్తేనే కదా నువ్వు మంచిగా చేస్తున్నావు లేదో నాకు తెలుస్తుంది లేకపోతే నువ్వు నీడిల్ పట్టుకోవడానికి నేను ఎప్రూవ్ చేయను అని అంటాడు వద్దు వద్దు అలాంటి పని చేయకండి అని చెప్పి అనే తనకి ఫస్ట్ డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది ఆ తర్వాత డాక్టర్ టెండో ఇలా అంటాడు నువ్వు పేషెంట్స్ ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉండాలి అప్పుడే వాళ్ళు ఇంజెక్షన్ వైపు చూడాలి నీ వైపు చూస్తూ ఉంటారు అని అంటుంది ఆ తర్వాత సకుర ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది తను ఫైనల్ గా ఇంజెక్షన్ పెట్టి బ్లడ్ తీస్తుంది ఆ తర్వాత డాక్టర్ టెండో ఇలా అంటాడు నువ్వు ఆ రోజు అనుకోకుండా తప్పు చేసి ఉంటావు ఇవాళ మాత్రం బాగా చేసావు నేను నిన్ను నమ్ముతున్నాను రేపటి నుంచి నువ్వు ఇంకా నీళ్లు పట్టుకోవచ్చు అని అనేసరికి సకూర చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అమ్మయ్యా ఇప్పుడన్నా ఈయనకి నా మీద కొంచెం నమ్మకం వచ్చింది అని అనుకుంటుంది నెక్స్ట్ మార్నింగ్ వేరే పేషెంట్ కి సకూర సక్సెస్ఫుల్ గా మంచిగా ఇంజెక్షన్ చేస్తుంది పక్కనే ఉన్న మిగిలిన వాళ్ళందరూ ఇంకా సకాయ దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు సకాయికి మాత్రం కొంచెం కోపం వస్తుంది ఎందుకో మనకు కూడా తెలియదు ఆ తర్వాత మిగిలిన పేషెంట్స్ అందరూ తన్ని మెచ్చుకుంటారు అప్పుడే నిన్న ఇంజక్షన్ తప్పుగా చేసిన పేషెంట్ తన దగ్గరికి వస్తాడు నేను నిన్న అనవసరంగా కదిలాను తప్పు నాదే నన్ను నువ్వు ఎప్పటికన్నా మంచి నర్స్ అవుతావు అని చెప్పి తను డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఇప్పటికన్నా నన్ను గుర్తించారు ఈయన వల్లే నా ఉద్యోగం పోయేది అని సకూర మనసులో అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో ఆ హాస్పిటల్లో ఉన్న నర్సులు డాక్టర్స్ అందరూ కలిపి డిన్నర్ కి వస్తారు డాక్టర్ టెండో కూడా అప్పుడే అక్కడికి లేట్ గా వస్తాడు టెండో ఇంకా సకూర పక్క పక్కన కూర్చుంటారు అప్పుడు ఆ ఇలా అంటారు డాక్టర్ టెండో మీరు తాను స్వీట్ గా హక్ చేసుకున్నారంటే ఏంటి విషయం అని అడుగుతాడు వెంటనే టెండో బీర్ తాగుతుంటే బీర్ని ఒక్కసారిగా ఊసేస్తాడు అప్పుడు సకూర వెంటనే లేచి దయచేసి నన్ను క్షమించండి నేను రోజు అలా చెప్దాం అనుకోలేదు నాకు ఆ రోజు ఆరోగ్యం బాగాలేదు అందుకే తను వచ్చి నాకు మెడిసిన్స్ ఇచ్చాడు నేను కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఇంకా ఏడుస్తుండడం వల్ల గట్టిగా పట్టుకున్నాడు దాన్ని హగ్గని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఈ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను అని చెప్పి తను బీర్ తాగేస్తుంది ఆ తర్వాత వాళ్ళందరు డిన్నర్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు అసిస్టెంట్ మేనేజర్ టెండోతో ఓ ఇలా అంటాడు మా అందరికి నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి మేము వెళ్తున్నాము నువ్వు సకూరాని తీసుకొని ఇంటికి వెళ్ళు ఎలాగో మీ ఇద్దరు ఇల్లు పక్క పక్కనే కదా అంటే సకుర తాగే ఊగుతూ ఉంటుంది అందుకే టెండో ఇంకేం చేయలేక ఎత్తుకొని తీసుకెళ్తాడు సకూరా నీకు కంఫర్టబుల్ గానే ఉందా అంటే ఆ కంఫర్టబుల్ గానే ఉంది కానీ నాకు తుమ్ములు వస్తున్నాయి తుమ్ముతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ టెండో తన కోసం కొంచెం వాటర్ తీసుకొని వస్తాడు సకూరా వాటర్ తాగుతూ తాగిన మత్తులో ఏదేదో వాగుతూ ఉంటుంది టెండో నాకు తెలుసు నీ గర్ల్ ఫ్రెండ్ పేరు మినోరి అంటే కదా తన నాలాగా ఉంటుందా నాకన్నా అందంగా ఉంటుందా కానీ నువ్వు తన గురించి చాలా ఆలోచించి బాధపడుతున్నావు కదా నేను ఇంకా ఆ బాధ్యత తొలగించాలనుకుంటున్నాను తన స్థానాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి టెండో మీద పాడుకుని పోతుంది టెండో కూడా తాను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఈ అమ్మాయి నిజంగా చాలా మంచిదిలా ఉంది తను నిజంగా నన్ను ప్రేమిస్తుందా అని తన మనసులోనే అనుకుని సకూరా వైపే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు రాత్రి నేను తాగేసినట్లో ఏదేదో వాగేశాను నన్ను క్షమించండి అని అడుగుతుంది అప్పుడు టెండో నాకు అసలు తాగే అమ్మాయిలు అంటే నచ్చరు అని చెప్పి రాత్రి ఏమైందో ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు ఆ తర్వాత ఎమర్జెన్సీ కాల్ వస్తుంది ఒక యాభై రెండు ఏళ్ళ ముస్లమ్మ కళ్ళు తిరిగి పడిపోయారంట ఆవిడకి హార్ట్ అటాక్ లాగా ఉంది ఒకసారి వచ్చి చూడండి డాక్టర్ టెండో అని అంటే టెండో వెళ్లి ఆవిడని హాస్పిటల్ రూమ్ లోకి అడ్మిట్ చేసుకుంటాడు ఆ తర్వాతే సకురాకి ఎవరో చిన్న పేపర్ మీద ఏదో రాజు పంపిస్తారు అప్పుడే పక్క నుంచి ఒక నర్స్ వచ్చి ఇలాంటి పనులన్నీ డాక్టర్ కిసుగీనే చేస్తాడు నిజం చెప్పాలంటే అతను చాలా ఫేమస్ డాక్టర్ మన హాస్పిటల్లో అందరి డాక్టర్స్ ఆ డాక్టర్ టెండో కన్నా కూడా చాలా ఫేమస్ అతను నిజంగా చాలా చాలా మంచి మనసున్న వ్యక్తి అని అంటాడు ఓ అవునా అని చెప్పి సకూర అంటుంది పక్క నుంచి సకాయ మాత్రం ఏదో వింత ఎక్స్ప్రెషన్ ఇస్తూ చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది ఆ రాత్రి సకూర పని పూర్తి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఇంకొక పేపర్ కనబడుతుంది మీద కూడా ఏదో రాసి ఉంటుంది అసలు ఎవరు ఇవన్నీ రాస్తున్నారు నిజంగానే అతనే రాస్తున్నాడా అని చెప్పి వెంటనే కిసూగి దగ్గరికి వెళ్తుంది ఈ పేపర్ ఏంటి అని కిసూగి అడుగుతాడు అంటే మీరు రాయలేదా అని అనేసరికి టెండో వాళ్ళ అక్క అక్కడికి వస్తుంది ఏం జరిగింది మా ఇంట్లోకి రండి అని అంటుంది వాళ్ళక్క ఆ చూసి ఖచ్చితంగా ఎవరో నిన్ను ప్రేమించే వాళ్ళే రాసుంటారు అని అంటుంది ఏంటి ఈ దద్దమ్మని కూడా ఎవరన్నా ప్రేమిస్తారా అని చెప్పి డాక్టర్ టెండో అంటే నేనేం దద్దమ్మని కాదు అని చెప్పి తను లెగి అంటుంది ఆ తర్వాత కిసు ఇలా అంటాడు నువ్వేం బాధపడకు రేపటి నుంచి నేను నేను డ్రాప్ చేస్తానులే నీకు నేను తోడుగా వస్తాను అని అంటే డాక్టర్ టెండో తన్ని అదొక రకంగా చూస్తాడు ఆ చూపుకి అర్థం జలసి ఫీలింగో లేకపోతే తీసుకెళ్తే తీసుకెళ్ళు నాకేంటి అన్న ఫీలింగో మనకు అప్పుడే తెలియదు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా దీని గురించి చెప్తారు నెక్స్ట్ మార్నింగ్ కిసుగి సకూరా కలిసి హాస్పిటల్ వైపు వెళ్తూ ఉంటారు అప్పుడే కిసుగిని ని హాయ్ కిసుగి గారు ఎలా ఉన్నారు అని చెప్పి ఒక ఫ్రూట్స్ మ్యాన్ పలకరిస్తాడు ఆ తర్వాత తనకు కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి మీ హాస్పిటల్లో వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాడు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బోల్డ్ మంది పిల్లలు డాక్టర్ గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్తారు సకూరా ఇలా అంటుంది మీకు ఏరియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారే అందరు మిమ్మల్ని బాగా పలకరిస్తున్నారు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు అని అంటే అదేమీ లేదు అంటారు వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉండడం ఎవరో వ్యక్తి గమనిస్తూ ఉంటాడు అతని ఫేస్ ఏంటో మనకు అప్పుడే చూపించరు అతను కాళ్ళు మాత్రమే చూపిస్తారు సకూరాకి పేపర్స్ రాసి పంపించేది కూడా ఇతనే ఆ తర్వాత సకా కిసుగి ఇంకా సకూరా చాలా క్లోజ్ గా మాట్లాడటం చూసి ఏదోలా ఫీల్ అవుతూ ఉంటుంది వీళ్ళిద్దరు ఎందుకు ఇంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు అని తన మనసులో అనుకుని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో కిసుగి టెండో ఇంకొక సీనియర్ డాక్టర్ అందరూ కలిసి ఆ ముసలావుడి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఆ ముసలావుడి దగ్గరికి కిసుగి వెళ్తాడు వెనకాలే సకూరా కూడా ఉంటుంది మీకు వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే మీకు హార్ట్ అటాక్ అవుతుంది అని అంటాడు పర్లేదు నాకు హార్ట్ అటాక్ ఏం చెయ్యక్కర్లేదు అంటే సడన్ గా సకూరా షాక్ అవుతుంది ఏమన్నారు చెయ్యక్కర్లేదా అని అంటే ఏం అక్కర్లేదు మీరు వెళ్ళిపోండి అంటుంది వెంటనే కిసుకి అసిస్టెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్లి ఆవిడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ వాల్యూ ఏంటో ఆవిడకి ఎలాగన్నా తెలియజేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో సకూరా మళ్ళీ ఆవిడ దగ్గరికి వస్తుంది అప్పుడు ఆవిడ సకూరాని ఇలా అంటుంది నువ్వు బాలేదు నిజం చెప్పాలంటే నీ జుట్టు అసలు బాగాలేదు రా నేను నీకు జడేస్తాను మంచిగా జడేస్తాను అని చెప్పి అక్కడే కూర్చోపెట్టి తనకు చాలా మంచిగా జడేస్తూ ఉంటుంది ఇదిగో అద్దం తీసుకో అద్దంలో నువ్వు ఎలా ఉన్నావో చూసుకో అంటే వా నేను భలే కొత్తగా ఉన్నానే మీరు నిజంగా చాలా బాగా వేశారు అనుకుంటుంది ఆ తర్వాత ఆ ముసలి ఆవిడ వాళ్ళ కూతురు ఇంకా ఆమె దిగిన ఫోటో చూపిస్తుంది వాళ్ళ కూతురు అప్పుడు ఏడేళ్ల వయసు ఉంటుంది ఆ తర్వాత సకూర డాక్టర్ కి సుగి దగ్గరకు వచ్చి నిజం ఏంటో చెప్తుంది నిజం చెప్పాలంటే ఆవిడ ఎందుకు ఆపరేషన్ ఒప్పుకోలేదంటే అనిల చెప్తుంది ఆవిడికి వాళ్ళ భర్తకి డివోర్స్ అయిపోయిందంట వాళ్ళ కూతురు మాత్రం వాళ్ళ భర్తే తీసుకెళ్లిపోయాడు అప్పుడు నుంచి వాళ్ళ కూతురు వాళ్ళ మమ్మీతో అస్సలు ఏం మాట్లాడలేదంట రీసెంట్ గానే వాళ్ళ కూతురు పెళ్లి అవుతుంది అని చెప్పి వాళ్ళ నాన్న ఒక మెసేజ్ పంపించారు అందుకే వాళ్ళ కూతురు పెళ్లిని చూడాల ఆతృతతో ఆపరేషన్ వద్దంది అని అంటుంది కూతురు పెళ్లికి ఆపరేషన్ కి ఏంటి సంబంధం అంటే వాళ్ళ కూతురు పెళ్లి ఇంకొక మూడు రోజుల్లోనే జరగబోతుంది అందుకే ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మూడు వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి కదా బెడ్ రెస్ట్ తీసుకొని ఇక్కడే కూర్చుంటే వాళ్ళ కూతురు పెళ్లిని మిస్ అవుతుందేమో అని చెప్పి ఆవిడ ఆపరేషన్ వద్దన్నారంట అని అనగానే కిసుగు ఇలా అంటాడు ఓ అవునా సరే నేను మా సీనియర్ ఫ్యాకల్టీతో మాట్లాడి ఎలాగన్నా ఆవిడ విష్ని పూర్తి చేద్దాం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇదంతా పక్కన నుంచి డాక్టర్ టెండో వింటూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు అని తను కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత సకూర అనే ఇంకా మాట్లాడడం అయిపోయింది నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పి కిసుగికి బాయ్ చెప్పి వెళ్తుంది కిసూగి సరే క్షేమంగా వెళ్ళు అని చెప్పి కావాలనే టెండోకి జలసీ ఫీల్ రావాలని అంటాడు ఆ తర్వాత టెండో దగ్గరికి కిసూగి వెళ్తే నిజం చెప్పాలంటే నాకు నువ్వు ఆలోచించే విధానం నచ్చలేదు అని చెప్పి టెండో అంటాడు ఆమె నా పేషెంట్ నువ్వు ఈ విషయంలో అసలు తలదూర్చొద్దు నాకు నీ సజెషన్ కావస్తే నేనే స్వయంగా వచ్చాడు తను అని చెప్పి కి సుగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో సకురా వాళ్ళ ఇంటికి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ని అంటే సకాయ్ నిషుకిన్ ఇంకొక ఫ్రెండ్ ని ఇన్వైట్ చేస్తుంది అప్పుడు సకూరా ఇంకొక ఫ్రెండ్ డాక్టర్ కిసుగి గురించి మాట్లాడుకుంటే వెంటనే సక్క ఏదో పని చేసుకుంటే తిరిగి ఏంటి ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు మీరేం ఆయన గురించి మాట్లాడుకోవద్దు అని అంటుంది ఆ తర్వాత సకూర నిషుకి అడుగుతుంది ఇంతకి నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది అని అంటే నా లవ్ స్టోరీ నా మొహం అసలు అది లవ్ స్టోరీ లాగే లేదు నేను ఎన్ని సార్లు నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేసిన ఆ అమ్మాయి మాత్రం నువ్వు ఎప్పుడు పెద్దవుతో పెద్దవు అని అంటుంది అని అంటాడు ఆ తర్వాత నిషుకి నిన్నెప్పుడు మళ్ళీ కలుస్తాను అని చెప్పి గురించి ఆలోచించుకుంటాడు నెక్స్ట్ సీన్ లో ఒక మ్యాజిక్ జరుగుతుంది తను అలా ఆలోచిస్తూ ఉంటాడు సీన్ చేంజ్ అయ్యి టెండో వాళ్ళ ఇల్లును చూపిస్తారు టెండో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఉంటుంది కదా తను కూడా నిషుకిన్ గురించి మాట్లాడుకుంటారు మీరు ఇప్పుడు వరకు ఈ విషయాన్ని గమనించారో లేదో నిషుకిన్ ప్రేమించింది టెండో వాళ్ళ అక్కనే టెండో వాళ్ళ అక్క నిషుకిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు టెండో ఏదో వర్క్ చేసుకుంటూ ఇలా అంటాడు ఆ అబ్బాయి నువ్వు అంతగా ప్రేమిస్తే చెప్పేయచ్చు కదా ఎందుకు పెద్దవు పెద్దవు అని చెప్పి ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నావు అంటే ఏం లేదు నేను తనతో కొన్ని రోజులు ఆడుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ అక్క అంటుంది ఏంటి ఆట ప్రేమ నీకు ఆటలా కనబడుతుందా అని అంటే నువ్వెప్పుడు ప్రేమ గురించి ఇంతలా ఆలోచించడం మొదలు పెట్టావు అని వాళ్ళ అక్క అడుగుతుంది ఆ తర్వాత వాళ్ళ అక్క కూడా ఏదో స్లిప్ చూస్తూ నేను నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అనుకుంటుంది నిజం చెప్పాలంటే డాక్టర్ టెండోకి తను ప్రేమిస్తుంది నిషు కిందని అస్సలు తెలియదు అలా వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో నెక్స్ట్ మార్నింగ్ ఆ ముసలావిడికి హార్ట్ లో ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటా ఏం చేయాలో అసలు అర్థం కాదు తను చాలా కష్టపడి తన మెడికల్ సైన్స్ అంతా ఏం చదివిందో అదంతా గుర్తు తెచ్చుకొని ఆక్సిజన్ పెడుతుంది ఆక్సిజన్ పెట్టిన తర్వాత తనకి ఏదో టాబ్లెట్ వేస్తుంది అప్పుడే అక్కడికి కిసుకి వచ్చి ట్రీట్మెంట్ పూర్తి చేస్తాడు ట్రీట్మెంట్ పూర్తి అయిపోదు కొంచెం వరకు ట్రీట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఒక సీనియర్ నర్స్ టెండో దగ్గరకు వచ్చి మీకు తెలిసే వాళ్ళు చకూర అనే హాఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసింది తను నిజంగా చాలా టాలెంటెడ్ అని అంటుంది ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అంటే మీరు ఎన్ని రోజులు సకూర్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కదా అందుకే తన గురించి మీకు పూర్తిగా తెలియాలి అని చెప్తున్నాను అని అంటుంది సరే అని చెప్పి టెండో తన గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో సకూరా ఆ ముస్లాడు ఇలా మాట్లాడుతూ ఉంటే టెండో అక్కడికి వచ్చి వెనకాల నుంచు వింటూ ఉంటాడు అప్పుడు ఆ పేషెంట్ ఇలా అడుగుతుంది సకూరా నన్ను ఎలాగన్నా నా కూతురు పెళ్లికి తీసుకెళ్తావా అని అడిగితే ఎలా మీ కూతురు పెళ్లికి తీసుకెళ్లగలను అని అంటుంది ప్లీజ్ నువ్వు అలా మాట్లాడద్దు తను ఏడేళ్ల వయసు అప్పుడు నేను కోల్పోయాను ఎన్నో సంవత్సరాలు అయింది నేను జీవించేది కూడా తన కోసమే తను పెళ్లి చూద్దామనే నేను ఇప్పటివరకు వరకు బతుకున్నాను చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది ఇదంతా టెండో వెనక్ నుంచి వింటూ ఉంటాడు సకూర ఏం చేయాలో అర్థం కాక సరే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని అంటే లేదు లేదు నేను అసలు బతికిందే కోసం నేను ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి తన పెళ్లి తను వెడ్డింగ్ డ్రెస్ లో ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఉంది ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు అని అంటుంది అప్పుడు సకూర చాలా ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలు పెడుతుంది సరే నేను మీకు మాటిస్తున్నాను మా డాక్టర్స్ తో నేను ఎలాగన్నా మాట్లాడతాను అని అంటుంది ఆ ఎమోషనల్ సీన్ చూసిన తర్వాత డాక్టర్ టెండోకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది తన ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చనిపోతున్నప్పుడు కూడా అలాగే నా ఆఖరి కోరిక తీరుస్తావా నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్లి మన ఇద్దరం కలిసి ఒకసారి తిందాము అని అడుగుతుంది నిజంగా చనిపోయే ముందు అలాగే అనిపిస్తుందేమో అని చెప్పి టెండో చాలా ఎమోషనల్ అవుతాడు నెక్స్ట్ మార్నింగ్ ఒక సీనియర్ నర్స్ వచ్చి ఆవిడకి ట్రీట్మెంట్ చేయాలనే డాక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది ఆ తర్వాత సకూర అందరికి మీటింగ్ అరేంజ్ చేస్తుంది సారీ మీరు చాలా బిజీగా ఉండొచ్చు కానీ నేను ఇవాళ మన పేషెంట్ గురించి మాట్లాడడానికి వచ్చాను నేను కొత్తగా జాయిన్ అయ్యాను నేను మీ అందరికన్నా చిన్నదాన్ని ఎక్స్పీరియన్స్ లో కూడా తక్కువే కాకపోతే నేను మీ అందరికి ఇది ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఆవిడకు ఆపరేషన్ చేయకండి అనే లోపకి సుగి ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేసి తీరుతాను ఆపరేషన్ చేయకపోతే ఆవిడ చాలా కొలాబ్స్ అయిపోతుంది అని అనగానే అక్కడ ఉన్న సీనియర్ నర్స్ ఇలా ఉంటుంది ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను ఆవిడ వాళ్ళ కూతురు పెళ్లిని చూడాలనుకుంటున్నారు కానీ మీరు ఆపరేషన్ చేస్తే ఆవిడ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని ఆవిడ ఆపరేషన్కి వద్దన్నారంట ఈ విషయం మీకు ఆల్రెడీ చెప్పింది కదా ఎందుకు మీరు ఆలోచించట్లేదు ఆవిడ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోండి అని ఆ నర్స్ అంటుంది సరే నువ్వు అన్నట్టే ఆవిడని పెళ్ళికి తీసుకెళ్లారే అనుకో అక్కడ సడన్ గా ఏమన్నా అయితే ఏంటి ఎవరు బాధ్యులుగా ఉంటారో అని కిసుకి అడుగుతాడు ఏమవదు నేను ఆవిడతో తోడుగా వెళ్తాను అని చెప్పి సకూరా అంటుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు నువ్వేంటి నువ్వు చాలా కొత్తగా వచ్చావు ఈ ఉద్యోగానికి నువ్వు చాలా కొత్త సడన్ గా ఏమన్నా అయితే నువ్వేం చేయగలవు అని మిగిలిన వాళ్ళందరూ అంటే సకూరా సారీ ఫోన్ నాతో ఎవరైనా వస్తారా అని అడిగితే అప్పుడే డాక్టర్ టెండో లేచి నేను వస్తాను సకూరాని ఇంకా ముసలావుడిని పెళ్లికి నేను తీసుకెళ్తాను అని అంటాడు ఎందుకంటే టెండో కూడా అదంతా విన్నాడు కాబట్టి తను కొంచెం ఎమోషనల్ అవుతాడు ఆ ముసలావుడు వాళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్ ని చూసుకుంటాడు అందుకే ఎలాగన్నా ఆ ముసలావుడి ఆశను తీర్చాలని చెప్పి సకూరా తో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ కూడా సరే నేను మీకు అప్రూవ్మెంట్ ఇస్తున్నాను వెళ్ళండి కానీ జాగ్రత్తగా ఉండండి అని అంటాడు ఈ లోపే సకూరా ఒక ఎమోషనల్ మాట చెప్తుంది మీ అందరికీ తెలుసా నాతో ఏమందో నేను చచ్చిపోయినా సరే నాకేం పర్వాలేదు కానీ నేను ఎలాగన్నా నా కూతురు పెళ్లిని చూడాలనుకుంటున్నాను ఒకవేళ మీరు నన్ను ఆపరేషన్ చేసి నన్ను బతికించినా సరే ఈ లోపు నా కూతురు పెళ్లి అయిపోతుంది నేను ఇన్ని సంవత్సరాలు కన్న కల నా కూతురు పెళ్లిని చూడాలనే అదే తీరకపోతే నేను ఇంకా బ్రతికి ఉండి ఎందుకు నేను బ్రతకడమే వేస్ట్ అని అంటుంది ఆ మాట వినంగానే మిగిలిన డాక్టర్స్ అందరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు సరే మీరిద్దరు రేపు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అందరు డాక్టర్స్ ఆల్ బెస్ట్ చెప్తారు సకూరా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అప్పుడే సీనియర్ నర్స్ అక్కడికి వచ్చి నువ్వు అనుకున్నది సాధించావు సకూరా ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది నెక్స్ట్ మార్నింగ్ సకూరా రెడీ అయ్యి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది ఆవిడకి ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఏమేం వస్తువులు తీసుకెళ్లాలా అని చెప్పి అప్పుడే అక్కడ ఒక స్లిప్ పడుతుంది మళ్ళీ ఆ పేపర్ మీద ఎవడో ఏదో రాసి పెడతాడు దాని సకూరా చూసుకోదు అది కింద పడిపోతుంది సకూరా తర్వాత టెండో దగ్గరికి వెళ్తుంది వాళ్ళిద్దరు అంబులెన్స్ లో ఆవిడని తీసుకుని పెళ్లి వరకు వెళ్తారు ఉంటారు అంబులెన్స్ లో కూర్చొని కూడా ఆ ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ కూతురు ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఫైనల్ గా వాళ్ళ కూతురు పెళ్లి దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళ కూతురు పెళ్లి ఎక్కడో కాదు వాళ్ళ హాస్పిటల్ పక్కనే ఒక రెండు మూడు కిలోమీటర్లు దాటితే జరుగుతూ ఉంటుంది వాళ్ళ కూతుర్ని చూసి ఒక్కసారిగా వాళ్ళ మమ్మీ హాయ్ అని అంటుంది వాళ్ళ కూతురు వాళ్ళ డాడీ దగ్గరకు వెళ్ళి డాడీ అమ్మ ఇంటి ఇక్కడికి వచ్చింది అని అంటే నేనే పిలిచాను నువ్వేం కోపడుకు మీ అమ్మతో మాట్లాడు ఆవిడ ఇప్పుడు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది అని అంటాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి ఆ అమ్మాయి వస్తుంది అమ్మ ఎన్ని రోజులైంది నిన్ను చూసి నేను రాకపోయినా నువ్వే రావచ్చు కదా అని చెప్పి వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ ఇంకా ఏడవడం మొదలు పెడతారు చివరికి నేను ఎన్ని పెళ్లి చూడగలుగుతున్నాను నేను ఇంకా చచ్చిపోయినా పర్వాలేదు అని వాళ్ళ మమ్మీ అంటుంది నిన్ను నేను చావనివ్వనమ్మ నా పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకో ఆ తర్వాత మనందరం కలిసే ఉందాము అని చెప్పి వాళ్ళ అమ్మాయి అనేసరికి వాళ్ళ మమ్మీకి చాలా సంతోషం వస్తుంది ఆ తర్వాత రా నేను నా భర్తని చేస్తానని తీసుకెళ్తుంది ఈ లోపే సాకూర ఏడవడం మొదలు పెడుతుంది నువ్వెందుకు ఏడుస్తున్నావని టెండో అడిగితే అసలు నీకు బుద్ధి ఉందా అంత ఎమోషనల్ చేయట్లేదా అని అంటుంది అప్పుడే టెండో ఇలా అంటాడు సరే నీకు అంతకే ఏడిపోస్తే నువ్వే ఏడ్చుకో నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని అంటాడు నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉండడం ఎవడో గమనిస్తూ ఉంటాడు అతని ఫేస్ ని క్లియర్ గా చూపించరు నెక్స్ట్ సీన్ లో నిషుకు ఇంకా టెండో వాళ్ళ అక్క కలుస్తారు ఎలా ఉన్నావు ఇప్పుడు కన్నా పెద్ద అయ్యావా అని చెప్పి వాళ్ళ ఇంక ఎప్పుడు కలిసిన నువ్వు ఇలాగే అంటున్నావు మన డేటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడిగితే నువ్వు అయిన తర్వాత మొదలు పెడదాం అని చెప్పి వాళ్ళ అక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిశీకునికి ఏం చేయాలో తెలియక ఒకసారి నవ్వుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఆ ముస్లమ్ అని మళ్ళీ హాస్పిటల్ కి తీసుకొస్తారు సకూర చాలా హ్యాపీగా మీరు పెళ్లి చూసారు ఇప్పుడు సంతోషమే కదా ఆపరేషన్ చేయించుకోండి ఇంకా ఆ తర్వాత మీరు హ్యాపీగా మీ కూతురుతోనే ఉండొచ్చు అని అంటుంది వెంటనే ఆ ముస్లమ్ ఇలా అంటుంది నిజంగా ఆ అమ్మాయి ఎంత మంచి అమ్మాయో అని అంటే కిసుకు కూడా ఇలాగే అంటాడు అవును ఆ అమ్మాయిలో టాలెంట్ అంత ఎక్కువ లేకపోయినా తనకి చాలా మంచి మనసు ఉంది అని అంటాడు నెక్స్ట్ సీన్ లో సకూర తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను అని చెప్పి తన బ్యాగ్ లో వెతుకుతూ ఉంటుంది ఏంటి నీ సెల్ పోయిందా ఎక్కడ పోగొట్టుకున్నావు అని టెండో అడిగితే నాకు తెలిసి ఆ పెళ్లిలోనే ఉంటుంది పదా నేను వెళ్లి వెతుకుతాను అని చెప్పి టెండో అంటే పర్లేదు నేను వెళ్తానులే నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పి సకూరా పరిగెత్తుకుంటూ వెడ్డింగ్ దగ్గరికి వెళ్తుంది హాస్పిటల్లో కొంతమంది నర్సులు ఏదో పేపర్ చూసి డాక్టర్ టెండో ఇది చూడండి సకూరాకి ఎవరో బ్యాడ్ కామెంట్స్ రాసి పెట్టారు నువ్వు మళ్ళీ వెడ్డింగ్ కి వస్తావని నాకు తెలుసు రా అని చెప్పి రాశారు అని అంటుంది నెక్స్ట్ సీన్ లో డాక్టర్ టెండో వెడ్డింగ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు అప్పుడే సకూరా కూడా వెడ్డింగ్ ఏరియాకి వస్తుంది అక్కడికి ఒక అబ్బాయి వచ్చి ఇదిగో ఈ ఫోన్ కోసం నువ్వు వెతుకుతున్నావు కదా అంటే నువ్వా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయని చెప్పి తన ఫోన్ తీసుకుందాం అనుకుంటుంది ఈ లోపే ఆ అబ్బాయి సకూరా చేతుల్ని గట్టిగా పట్టేసుకుని తనని గట్టిగా పట్టుకుని వదలకుండా తన మీద ఇలా అరుస్తూ ఉంటాడు నేను మొన్న చూసినప్పుడు ఇంకొక అబ్బాయితో తిరుగుతున్నావు ఇవాళ చూసినప్పుడు ఇంకొక అబ్బాయితో తిరుగుతున్నావు మరి నాతో ఎప్పుడు తిరుగుతావు అని అడుగుతాడు అప్పుడే అక్కడికి డాక్టర్ డాక్టర్ టెండో వస్తాడు ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి మీద కోప్పడతావు తాన్ని పట్టుకుంటావు అని చెప్పి తనతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు తన్ని ఎలాగోలగ ఫైటింగ్ లో ఓడించేసి అబ్బాయికి బాగా దెబ్బలు తగిలిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నప్పుడు పైన్ నుంచి కొన్ని ఇనుప కర్రలు రాలుతూ ఉంటాయి అది డాక్టర్ టెండో మీద పాడాల్సింది ఈ లోపే సకూర డాక్టర్ టెండో అని చెప్పి తన వైపు వెళ్తూ ఉంటుంది తీరా చూస్తే సకూర తల మీద చాలా గట్టిగా గాయాలు తగులుతూ ఉంటాయి తనకి బ్లడ్ కారిపోతూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో సకూరాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్తాడు డాక్టర్ టెండోనే తనకి ట్రీట్ చేస్తూ ఉంటాడు నీకేం కాదు నేను కాపాడుతాను అని అంటాడు ఆ ముసలావిడ్ చెప్పింది కరెక్టే ఎప్పుడు నుంచో వాళ్ళ కూతురు పెళ్లి చూద్దాం అనుకుంటున్నారు ఆ పెళ్లి చూసిన తర్వాతే చచ్చిపోదాం అనుకున్నారు ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది నేను నీతో కలిసి ఉండాలనుకున్నాను ఇవాళ రోజంతా మనం ఆ పెళ్లిని కలిసే చూసాము నువ్వు బాయ్ ఫ్రెండ్ గా నేను గర్ల్ ఫ్రెండ్ గా నాకు ఆ అనుభూతి చాలు ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అంటుంది అప్పుడే టెండో తన దగ్గరకు వచ్చి నువ్వు వాళ్ళ మాట్లాడుకు నోరు మూసుకొని ఉండు అని అంటాడు కూర ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి కానీ నువ్వు నీ పాత గర్ల్ ఫ్రెండ్ మినోరీ గురించి ఆలోచించుకుంటూ నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు నన్ను ఒక్కసారి కూడా పట్టించుకోలేదు నా మనసులో కూడా ఉంటుంది కదా నీతో కలిసి ఉండాలని నీతో డేట్ కి వెళ్ళాలని నిన్ను హక్ చేసుకోవాలని నిన్ను కిస్ చేసుకోవాలని అని అంటుంది అప్పుడు టెండో ఇలా అంటాడు సరే ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను నీ కోరికలన్నీ తీరుస్తాను నువ్వు ఏం అడిగినా నేను దాన్ని తీరుస్తాను అని అంటాడు సకూరా సరే నేను ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పి ఆపరేషన్ పూర్తి చేస్తారు ఈ లోపే సకూరాకి చాలా సీరియస్ అవుతుంది కానీ డాక్టర్ టెండో తనకి ఎలాగోలా ట్రీట్ చేస్తాడు నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరు ఒక ఎల్లో రోడ్ మీద నడుస్తూ ఉంటారు అప్పుడు సకూరా అటెండ్ ఇలా అంటుంది నాకు ఏదో గుర్తొస్తుంది నువ్వు నాకు ఆపరేషన్ చేసినప్పుడు ఏదో మాటిచ్చినట్టున్నావే అని అంటుంది నేనేం ప్రామిస్ లు ఇవ్వలేదు నీకు తలకి దెబ్బ తగలం వల్ల అలా ఆలోచిస్తున్నావేమో అని తను కవర్ చేస్తూ ఉంటాడు సకూరా తన దారికి అడ్డొస్తుంది నిజం చెప్పు నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా అంటే నేనేం నీకు ప్రామిస్ చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సకూర నేను నీతో మాట్లాడాలాగు అని చెప్పి వెనక్కి తిరిగితే మళ్ళీ తను వెనక్కి వస్తాడు సకూర తల మీద చేయి వేసి చాలా రొమాంటిక్ గా తన స్ట్రీట్ మీదే రోడ్ మీదే అందరి ముందు కిస్ చేసుకుంటాడు సకూరాకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు తినేంటి ఇంత డైరెక్ట్ గా నాకు ముద్దు పెట్టాడు అందరు ముందు తను ఆలోచిస్తూ ఉంటుంది టెండో ఇలా అంటాడు ఒకటి చాలా ఇంకొకటి కావాలా అని అప్పుడు సకూర అంటే తినకంతా గుర్తుంది ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గా తిను ఉండడానికి ఒప్పుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది సరే ఇంకా చూసి చాలు ఇంటికి పద అని అంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు సకూర టెండోతో ఇలా అంటుంది నీకు ఇది వందో ముద్దో వెయ్యో ముద్దో అవ్వచ్చు కానీ నాకు మాత్రం ఇది నా ఫస్ట్ కిస్ నేను నా బాయ్ ఫ్రెండ్తో పెట్టించుకుందాం అనుకున్నాను కానీ నువ్వు పెట్టేసే అని తను అంటుంది అయితే నేనే నీ బాయ్ ఫ్రెండ్ అనుకో ఇప్పటి నుంచి నేను నీకు బాయ్ ఫ్రెండ్ని సరేనా అర్థమైందా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అసలు చకూరాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది తనేమన్నాడు ఏమన్నాడు నాకు గుర్తు రావట్లేదే బాయ్ ఫ్రెండ్ అన్నాడు అని తనలో తనే అనుకుని షాక్ అవుతుంది టెండో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు సకూరా కూడా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి ఆ పిల్లి బొమ్మను తీసి థ్యాంక్ యూ నేను నీకు ప్రే చేశాను నువ్వు దాన్ని నెరవేర్చావు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది అని సకూరా చూస్తే బయట టెండో వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ తినెందుకు వచ్చాడు అని తను కాసేపు వెయిట్ చేస్తుంది ఎలాగోలాగా టెండో డోర్ ఓపెన్ చేయిస్తాడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని సకూరా అడుగుతుంది ఏం లేదు కొన్ని కండిషన్స్ చెప్దామని వచ్చాను అని టెండో అంటాడు బిను రేపటి నుంచి మనం హాస్పిటల్ కి వెళ్తాం కదా అక్కడ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండకూడదు నార్మల్ నర్స్ గానే ఉండాలి అని అంటే కానీ ఎందుకు మన ఇద్దరం ప్రేమించుకుంటున్నావు నువ్వే కదా అన్నావు అని అంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు సరే నేను చేస్తాను అని అంటే టెండో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా సకూర ఆనందంతో బెడ్ మీద డాన్స్ వేస్తూ ఉంటుంది ఏ నేను చివరికి సాధించాను తను ప్రేమించాను తనే నన్ను ప్రేమించేలా చేసుకున్నాను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మళ్ళీ ఆ పిల్లి బొమ్మకు కూడా ప్రే చేస్తుంది చాలా థ్యాంక్స్ నీ వల్లి ఇదంతా సాధ్యమైంది అని చెప్పి ఆల్రెడీ మనం ముందు నుంచే చెప్పుకున్నాం కదా జపాన్ లో కోయి ఫిష్ ని ఇంకా పిల్లిల్ని వాళ్ళు దేవుళ్ళతో ఈక్వల్ గా కొలుస్తారు నెక్స్ట్ మార్నింగ్ సాకూరా టెండో దగ్గరకు వచ్చి ఏవో రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది అప్పుడు టెండో సాకూరాకి వేరే రిపోర్ట్స్ ఇచ్చి వీటిని స్టడీ చేయి నెక్స్ట్ మనం ఈ పేషెంట్ ని చూసుకోవాలి అని అంటాడు సరే అని చెప్పి వాటిని తీసుకుని వెళ్తుంది నెక్స్ట్ సీన్ లో హెడ్ నర్స్ వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తుంది తినే మా అబ్బాయి తిన ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ఆడతాడు తను ఒక ఛాంపియన్ అని చెప్తుంది ఓ తిని నేను న్యూస్ లో కూడా చూసాను అని చెప్పి సకూరా అంటుంది ఆ తర్వాత అబ్బాయి తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుని నాకు ఈ డిసీజ్ ఉంది నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతున్నాను నాకు బాగా ట్రీట్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ అడుగుతాడు అక్కడున్న అందరూ నువ్వేం బాధపడుకు నువ్వు తొందరలోనే కోలుకుంటావు అని చెప్పి అంటారు వాళ్ళ మమ్మీ ఆ మాటలు విని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో వాళ్ళ గ్రూప్ ఫోటోని డాక్టర్ కిసోగు ఇంకా అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తారు ఓ ఇతనేనా హెడ్ నర్స్ వాళ్ళ అబ్బాయి ఇతను ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ బాగా ఆడతాడంట కదా తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కదా మనం చూసుకుందాము హెడ్ నర్స్ ఎప్పటి నుంచో మన హాస్పిటల్లోనే పనిచేస్తుంది మనం ఆవిడకు ఒక ఫేవర్ లాగా చేద్దాము అని మాట్లాడుకుంటారు హెడ్ నర్స్ వాళ్ళ అబ్బాయిని టెండోని ట్రీట్ చేస్తాడు టెండో అక్కడికి వచ్చి తనకి ఫుల్ బాడీ చెక్అప్ చేసి నీకు కొన్ని రోజుల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము నువ్వు మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మని ఇలా అడుగుతాడు అమ్మ తనే గురించే కదా నువ్వు చెప్తూ ఉంటావు సకూర అంటే తనే కదా తనే టెండో కదా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా అని అడుగుతాడు అవును వాళ్ళే సకూర ఇంకా టెండో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు సరే నువ్వు ఇప్పుడు తినే స్ట్రెస్ తీసుకో అని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక్క నిమిషం ఆగండి నేను మీతో కొంచెం మాట్లాడాలి వాళ్ళు రాత్రి మీరు ఖాళీగా ఉంటారా అని అడుగుతుంది నువ్వా నువ్వెందుకు వచ్చావు అని అతను అంటారు ఆ అమ్మాయి మొహం ఏంటో మనకు అప్పుడే చూపించరు ఆ తర్వాత సకూర్ హెడ్ నర్స్ వాళ్ళ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడే సకూర్ అబ్బాయి దగ్గరికి వెళ్లి నీకు యాపిల్ ఇచ్చారేంటి అని అడిగితే యాపిల్ ఎవరన్నా బాగోలేనప్పుడు ఇస్తారు తొందరగా ట్రీట్ అవుతారు అని చెప్పి వాళ్ళు భావిస్తారు అని అంటే ఓ ఇది నేను ఎప్పుడు వినలేదే అని చెప్పి సాకూర అంటుంది ఇంకా నేను నిన్ను బాగా చూసుకుంటాను నువ్వేం బాధపడుకు నేను ఇప్పటి నుంచి నీ నర్స్ని అని చెప్పి సాకూర అంటుంది ఆ తర్వాత సాకూర టెండో దగ్గరకు వెళ్ళి ఈ ట్రీట్మెంట్లో అన్న నేను పార్టిసిపేట్ చేయొచ్చా ప్లీజ్ నేను చేస్తాను అని అంటుంది టెండో సరే అంటాడు కానీ ఇదంతా వాళ్ళ మమ్మీ వింటుంది అంటే హెడ్ నర్స్ వింటుంది హెడ్నెస్ కొంచెం బాధపడుతుంది తను మనసులో ఏదో ఆలోచించుకుంటుంది అందుకే తర్వాత సీన్లో తను టెండో దగ్గరికి వెళ్తుంది డాక్టర్ టెండో నేను మీతో కొంచెం మాట్లాడాలి ఒక హెడ్ నర్స్గా కాదు ఒక అమ్మగా మాట్లాడుతున్నాను నా మాటల్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి నాకు ఈ ట్రీట్మెంట్స్ ఆకురా చేయడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే తను కొత్తగా జాయిన్ అయింది మా అబ్బాయికి మళ్ళీ ఏమన్నా అయితే నేను తట్టుకోలేను తన కోసమే నేను జీవిస్తున్నాను కొంచెం ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది కిసుకు కూడా ఇదంతా వింటాడు టెండో తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఏం చెయ్యాలి అబ్బా అని చెప్పి నెక్స్ట్ సీన్లో సకూర టెండో వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి టెండో ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో అని చెప్పి అడుగుతుంది అవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటే నేను తన కోసం వండి పెడదాం అనుకుంటున్నాను మీరు చెప్పండి అని అంటే తనకి క్రీమ్ బంచ్ అంటేనే ఇష్టం అవే తింటూ ఉంటాడు అని అంటుంది అవునా సరే అయితే నేను వాటిని చేస్తాను అని చెప్తుంది ఈ లోపే వాళ్ళ అక్క నాకు కొంచెం పార్టీ ఉంది దానికి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని అంటుంది సరే నేను తన కోసం మీ ఇంట్లోనే మీ కిచెన్లోనే వండుతాను మీ ఇల్లును జాగ్రత్తగా చూసుకుంటాను మీరు పార్టీకి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది And the నెక్స్ట్ సీన్లో సకూర సూపర్ కు వచ్చి ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కిసుగు వస్తాడు నీకేం కొనుక్కోవాలో నేను చెప్తాను పద వంట ఎలా ఉండాలో కూడా నేనే చెప్తాను అని అంటాడు ఆ తర్వాత కిసుగు ఎసిస్ట్ చేస్తూ ఉంటాడు సకూరా చేస్తూ ఉంటుంది సకూర అంటుంది మీకు కుకింగ్ కూడా వచ్చా అంటే డాక్టర్స్ ఒక స్టేజ్లో చాలా ఇబ్బంది పడతారు అప్పుడే ఇలాంటి స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు అని అంటాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సకూర చేయి కాల్చుకుంటుంది అప్పుడే కిసుగు తడి క్లాత్ని తీసుకొచ్చి సకూ కూడా చేయి మీద రుద్దుతూ ఉంటాడు డాక్టర్ టెన్ డో పని పూర్తి చేసుకుని అక్కడికి వస్తాడు వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసి తను మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు అసలు మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటే ఆ మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు నేను మీకోసం ఫుడ్ తయారు చేస్తున్నాను అంటే కిసుగు ఇలా అంటాడు నేను తనకి ఫుడ్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను అయినా నువ్వు వచ్చావు కదా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానులే అని చెప్పి తను వెళ్ళిపోతాడు ఆ తర్వాత సకురా ఇలాంటుంది నేను మీకోసం మీ ఫేవరెట్ క్రీమ్ బన్ తయారు చేశాను తింటారా అంటే నాకేం అక్కర్లేదు అని చెప్పి తన డోర్ని గట్టిగా ఇసేసి వెళ్ళిపోతాడు సకు అయ్యో తను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నాడే నేను తను రేపు కూల్ చేస్తాను అని అనుకుంటుంది నెక్స్ట్ సీన్లో టెండో వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వస్తుంది ఓ నువ్వు వచ్చేసావా నేను నిన్ను చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను అని అంటుంది నన్నెందుకు పిలిచావు చెప్పు అని అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మానిద్దరికి పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది డైవోర్స్ కూడా అయిపోయింది కానీ నువ్వు నాతో ఇంకా మాట్లాడాలనుకుంటున్నావా అని అతను అంటాడు అవును నాకు ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు నేను అతనితోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను దానికి నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే నాకేం ప్రాబ్లం లేదు నువ్వు నీ లైఫ్ ని ఎంజాయ్ చేసుకో అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ అంటాడు ఆ తర్వాత సాకూర చాలా స్నాక్స్ చేస్తుంది వాటన్నిటిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచి వాళ్ళందరికీ ట్రీట్ ఇస్తుంది అప్పుడే సాకూర ఇలా అంటుంది నీకు తెలిసా నేను డాక్టర్ టెండో కోసం తయారు చేశాను కానీ అతను తినలేదు అంటే అప్పుడే టెండో వాళ్ళ అక్క అక్కడికి వస్తుంది సాకూర నేను నీ కోసం కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను తీసుకో అని అంటుంది అప్పుడే నిశికుని సూప్ తాగుతూ తలెత్తి పైకి చూస్తాడు ఏంటి నువ్వా అంతను అంటాడు ఈ లోపే వాళ్ళ అక్క కూడా నిశిక్ చూస్తుంది నువ్వా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని వాళ్ళిద్దరూ ఒక్కసారి ఒకరు చూసి షాక్ అవుతారు ఆ తర్వాత నిషి కుని వాళ్ళ ఫ్రెండ్ ఇలా అడుగుతుంది తినేనా నీ గర్ల్ ఫ్రెండ్ అని అంటే అవును తినే నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు నిశికున్ టెండో వాళ్ళ అక్క నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి సకూర్ అనేసరికి ఏంటి టెండో వాళ్ళ అక్క అమ్మో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టెండో వాళ్ళ అక్క అనగానే తనలో భయం మొదలవుతుంది నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మార్నింగ్ తన పేరు ఏంటో చదువుతాడు రయో కో టెండు అని రాసుంటది అయ్యో అప్పటికి రయో కో టెండు అని రాసు నేను ఆ రోజే చూసుకోలేదు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి తనంటే అంటే ఆ లేడీ డాక్టర్ ఇలా అంటుంది నీకు ఆ రోజే చెప్పాను నీకు ఇప్పుడు తీరాల్సిందే అని అంటుంది అంటే నీకు ఇదంతా ముందే తెలుసా నాకు అప్పుడే చెప్పొచ్చు కదా అని అబ్బాయి అంటే నేను నీకు ఆల్రెడీ చెప్పాను తాన్ని అస్సలు పట్టించుకోవద్దు తను మంచి అమ్మాయి కాదు తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని ఏంటి తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా అంటే ఆ డివోర్స్ కూడా అయిపోయింది ఎవరితో అనే లోపు అక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడు వచ్చి ఆ లేడీ డాక్టర్కి ఏదో పని చెప్తాడు ఆ అతనితోనే పెళ్ళయింది అతనితోనే డివోర్స్ అయిపోయింది ఒకప్పుడు వాళ్ళ అక్క కూడా మన హాస్పిటల్లోనే డాక్టర్గా జాయిన్ అయ్యింది కానీ కొన్ని రోజుల్లో జాబ్ మానేసింది ఈ లోపే వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు ఏవో గొడవలు రావడం వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు అప్పటి నుంచి వాళ్ళ అక్క ఒక తాగుబోతులా తయారైంది అందుకే నీకు ఆ రోజు వద్దని చెప్పావు కానీ నువ్వు నా మాటలు వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరిగా ఇప్పుడు చూడు ఏమైందో అంటే అయ్యో అనవసరంగా తన చుట్టూ తిరిగని రయోకో టెండో అక్క ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ఎక్స్ వైఫా తనని నేను ప్రేమించాలా ఇప్పుడు నేను ప్రేమిస్తే వాళ్ళిద్దరికి తెలిస్తే నా పని అయిపోతుంది నా ఉద్యోగం పోతుందేమో అని చెప్పి తన మనసులో తనే అనుకుంటాడు తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు తను చాలా బాధపడుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో సకూర హెడ్ నర్స్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది అప్పుడే తను టిక్ టాక్ తింటూ ఉంటాడు మింట్ ఫ్లేవర్ టిక్ టాక్ తింటూ ఉంటాడు అది సకూర పట్టించుకోదు ఆ నెక్స్ట్ డే సకూర తన వైఫ్ చూసేసరికి తను దగ్గుతూ ఉంటాడు అప్పుడే కొంచెం వాటర్ తాగుతాడు ఆ నాకు రెగ్యులర్ గా వచ్చే దగ్గేలే అని చెప్తాడు అది కూడా సకూర పట్టించుకోదు నెక్స్ట్ సీన్ లో మళ్లీ హెడ్ నర్స్ టెండో దగ్గరికి వెళ్తుంది నేను మీకు ఆ రోజే చెప్పాను ఈ ట్రీట్మెంట్ ని సకూరా చేయడం వీల్లేదు దయచేసి నా మనస్సును అర్థం చేసుకోండి అని మళ్ళీ రిపీట్ చేస్తుంది టెండో అప్పుడు నేను ఈ నిర్ణయాన్ని ఆల్రెడీ తీసుకున్నాను మీరు నన్ను ఇంతగా బ్రతిమలాడుతున్నారు కాబట్టి అని ఈ ట్రీట్మెంట్ చేయనివ్వను సరేనా మీరు బాధపడకండి మీరు ఎప్పటి నుంచో మా హాస్పిటల్లో పనిచేస్తున్నారు కదా ఆ రుణాన్ని నేను ఇలాగనే తీర్చుకుంటాను అని అంటాడు చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఆవిడ సంతోషంగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో అందరు నర్సుల్ని పిలుస్తుంది మా అబ్బాయి ట్రీట్మెంట్ ని మీరిద్దరు అని చెప్పి అని కాకుండా ఇంకొక ఇద్దరు నర్సులకి చెప్తుంది సకూర్ అప్పుడు నేను చేయకూడదా నేను ఆల్రెడీ డాక్టర్ టెండో అడిగాను కదా అని తన మనసులో అనుకుంటుంది ఆ ఇద్దరు నర్సులు అదేంటి మీరు మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయరా అంటే నేను చేయలేను నా చేయి వణుకుతూ ఉంటుంది మీరిద్దరు చేయండి అని చెప్పి వాళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పి పనులు చేసుకోవడానికి వెళ్తుంది సకూరా మళ్ళీ హెడ్ నర్స్ దగ్గరికి వచ్చి అదేంటి ట్రీట్మెంట్ నేను చేద్దాం అనుకున్నాను కదా మీరు ఎందుకు వాళ్ళిద్దరికి అప్పచెప్పారంటే ఈ డెసిషన్ నాది కాదు డాక్టర్ టెండోది అని చెప్తుంది వెంటనే సకూర డాక్టర్ టెండో దగ్గరికి వెళ్తుంది మీరే కదా నన్ను మంచి నర్స్ అవ్వాలి అని చెప్పి దీవించారు కానీ మీరు ఇప్పుడు ఏంటి నన్ను ట్రీట్మెంట్ చేయడానికి అడ్డుకున్నారంట అని అడుగుతుంది ఆ అదంతా నీకు తెలియదులే నాకు కొంచెం ఉంది పక్కకు జరుగు అని అంటే నేను జరగను నాకు మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి తను చాలా గట్టిగా రుస్తుంది తను చాలా కోపడుతుంది టెండో మాత్రం తన వైపు జాలిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రాత్రి సకూర కిసుకు దగ్గరికి వెళ్తుంది వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నేను వాళ్ళ అబ్బాయికి ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాను కానీ టెండో ఎందుకు నన్ను అసలు ట్రీట్మెంట్ చేయనివ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను ఏడవడం మొదలు పెడుతుంది కిశోగు చూడలేక నిజం చెప్పేస్తాడు నేను ఆ రోజు విన్నాను హెడ్ నర్స్ టెండో దగ్గరికి వచ్చి మా అబ్బాయి ట్రీట్మెంట్ సకూరా చేయడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళింది అందుకే టెండో అలా అన్నాడు అనుకుంటా అని అనేసరికి సకూర నిజంగానా హెడ్ నర్సే అలాగానేందా ఓ సరే నేను టెండో మీద అనవసరంగా అని చెప్పి తను బాధపడుతుంది ఆ తర్వాత వెంటనే సకూర హాస్పి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ని ఇలా అడుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతుందా ఎక్కడ జరుగుతుంది అని అడిగితే పైన జరుగుతుంది వెళ్ళు అని అంటుంది ఆ తర్వాత ట్రీట్మెంట్ జరిగే రూమ్ కి వెళ్తుంది అక్కడ ఒక మిర్రర్ పెట్టేస్తారు మిర్రర్ కి ఇటువైపు ఏమో హెడ్ నర్స్ ఇంకా సకూరా చూస్తూ ఉంటారు ట్రీట్మెంట్ ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందా అనే ల్యాప్టాప్ వైపు చూస్తే తన హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని చూపిస్తుంది వాళ్ళ మమ్మీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సకూరాకి అప్పుడే ఏదో గుర్తొస్తుంది హెడ్ నర్స్ వాళ్ళ అబ్బాయి ఆ రోజు మింట్ ఫ్లేవర్ టిక్ టాక్ తిన్నాడు అది గుర్తించలేదే అని అనుకుంటుంది ఆ తర్వాత మైక్ తీసుకొని డాక్టర్ టెండో అతను రెగ్యులర్ గా మింట్ ఫ్లేవర్ టిక్ టాక్ తినడం నేను చూశాను ఇంకా రోజు అతను దగ్గుతూ ఉండేవాడు నేను తను తగ్గడం కూడా చూసాను నాకు తెలిసి తనకు ఆస్మా ఉందేమో ఇవే కదా ఆస్మాకి సిమ్టమ్స్ అని అంటుంది ఆ తర్వాత డాక్టర్ టెండో ఆస్మాన నిజంగా ఉండి అందుకే ఇన్నిసార్లు ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఆస్తమా పేషెంట్ కి చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తాడు ఆ తర్వాత ఒక్కసారి హెడ్ నర్స్ వైపు చూస్తాడు హెడ్ నర్స్ సరే సకూరాని లోపలికి తీసుకెళ్ళు అని అంటుంది అప్పుడు టెండో సకూరా లోపలికి రా అంటే సకూర ఒక్కసారిగా హమ్మయ్య ఇప్పటికి నన్ను లోపలికి పిలిచారా అనుకుంటారు నెక్స్ట్ సీన్ లో వాళ్ళ అబ్బాయి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని నోట్ వస్తుంది ఆ తర్వాత టెండో అక్కడికి వచ్చి మీ అబ్బాయి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది కదా మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా అని చెప్పి వాళ్ళ మమ్మీని అడుగుతాడు అవును చాలా థ్యాంక్స్ మీరు ఆపరేషన్ బాగా చేశారు అని అంటుంది లేదు లేదు అదంతా నా బాధ్యత అని చెప్పి టెండో అక్కడి నుంచి వెళ్తాడు సకూరా మాత్రం ఒక యాపిల్ ని చూస్తూ ఉంటుంది ఈ యాపిల్ ఎక్కడిది అని చెప్పి వాళ్ళ మమ్మీ అడిగితే ఆ రోజు వాళ్ళ టీం మెంబర్ లో ఒక అమ్మాయి తెచ్చి ఇచ్చింది అని అంటుంది అసలు నేను మంచి తల్లినే కాదు తను రెగ్యులర్ గా దగ్గుతూ ఉంటాడా ఇంకా మింట్ ఫ్లేవర్ టిక్ టాక్ తింటాను అవన్నీ నేను అసలు ఎప్పుడు పట్టించుకోలేదు కానీ నాలుగు రోజులు నువ్వు తనతో ట్రావెల్ చేసావు కానీ ఇవన్నీ గుర్తించావు నువ్వు నిజంగా మంచి నర్సువి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను కొత్తగా వచ్చావు కదా పని సరిగ్గా చేయలేవేమో ఒక తల్లిగా నా ఏమైనా ఏమన్నా వస్తుందేమో అని చెప్పి నేను బాధపడ్డాను తప్పంతా నాదే నన్ను క్షమించు సకూరా అని అంటుంది ఒక తల్లిగా మీరు బాధపడడం కరెక్టే నేను దాన్ని అర్థం చేసుకోగలను ఇప్పుడు కన్నా మీరు నన్ను గుర్తించారు కదా అదే నాకు చాలు ఇక నుంచి మీరు నన్ను గైడ్ చేయండి మీరు ఎంత వయసులో ఇంకా పనిలో చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను మీరు ఎప్పటికన్నా మంచి డాక్టర్ అవుతారు అని అంటుంది నెక్స్ట్ సీన్లో సకూర డ్రింక్ తాగుతూ ఒక బెంచ్ మీద కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది టెండో అప్పుడే అక్కడికి వస్తాడు టెండో రాగానే సకూర డ్రింక్ బాటిల్ని పక్కన పెట్టేసి నుంచిపోతుంది ఓ మీరు వచ్చారా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడితే ఏం లేదు నువ్వు కాసేపు కూర్చోని నీతో మాట్లాడాలి నీకోసం నేను క్రీమ్ బన్ తీసుకొచ్చాను తింటావా అని అడిగితే ఎందుకు తిన్ను తీసుకొని తింటాను అని చెప్పి తింటూ ఉంటుంది టెండో తింటూ ఇలా అంటాడు నువ్వు ఆపరేషన్ లో నిన్న నాకు చాలా హెల్ప్ చేశావు అసలు నీకు అంత తెలివి ఉందని నేను అనుకోలేదు నువ్వు రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతున్నావు అని అనగానే సకుర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో హెడ్ నర్స్ అక్కడ ఉన్న నర్సులందరికి మీకు లీవ్స్ అప్రూవ్ చేస్తున్నాను మీకు ఏ రోజులు కావాలో చెప్పండి అంటే ఒక్కొక్క నర్స్ ఒక డేట్ చెప్తుంది అప్పుడు సకూర్ అని హెడ్ నర్స్ ఇలా అడుగుతుంది నీకు లీవ్ వద్దా అంటే ఆ నాకు లీవ్ ఏమొద్దు నేను హాస్పిటల్లో ఉండి ఇంకా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే కిసుగి ఇంకా హెడ్ నర్స్ నిన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము అని అంటారు ఆ తర్వాత హెడ్ నర్స్ సరే నీకు సండే లీవ్ అప్రూవ్ చేస్తానులే అప్పుడు రెస్ట్ తీసుకొని అంటుంది అప్పుడే డాక్టర్ టెండో అక్కడికి వస్తాడు వద్దు వద్దు తనకి ఎయిత్ హాలిడే ఇవ్వండి నేను తను బయటకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తామో అంటే అదేంటి మీరిద్దరు తినడం ఏంటి అంటే అంటే వెంటనే టెండో తన మీద చేయవేస్తాడు ఇప్పటి నుంచి తిన నా గర్ల్ ఫ్రెండ్ మేమిద్దరం కలిసి వెళ్ళకూడదా అని అందరి ముందే అనౌన్స్ చేస్తాడు సకూరాకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది అక్కడున్న నర్సులు అందరూ సకూరాని ఏడ్పిస్తూ ఉంటారు మీరిద్దరు ఎప్పటి నుంచి ప్రేమించుకున్నారు మాకు చెప్పలేదే అని అంటారు సకూరా డాక్టర్ టెండో దగ్గరికి వెళ్ళి అదేంటి మీరు నన్ను అనౌన్స్ చేయద్దన్నారు మీరే అనౌన్స్ చేశారు ఏంటి అంటే ఏం లేదు అనౌన్స్ చేయాలనిపించింది చేస్తాను అని అంటుంది అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది తాను ఎవరో కాదో అక్కడికి మినోరి వస్తుంది మినోరి వచ్చి టెండో ఎలా ఉన్నావు అని అడుగుతుంది టెండో తన వైపే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అదేంటి మినోరి చనిపోయింది కదా తను ఎమ్దేళ్ల క్రితమే చనిపోయింది మళ్ళీ ఎలా వచ్చింది అని చెప్పి సాకూర తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది టెండో ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఎవరు నువ్వు అని అడిగితే నేను మినోరి వాళ్ళ చెల్లిని నా పేరు మియోరి అంటుంది అవునా నువ్వు మీ అక్కలాగే ఉన్నావేంటి అని అడిగితే మేమిద్దరం ఒకేలాగుంటాము అని అంటుంది ఆ తర్వాత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని టెండో అడిగితే నేను కూడా ఒక డాక్టర్ ని గత కొన్ని రోజులుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలో తెలియక చాలా హాస్పిటల్ తిరుగుతున్నాను ఇప్పుడు మీ హాస్పిటల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాను నాకు ఇక్కడ నచ్చితే నేను ఇక్కడే జాబ్ తీసుకుంటాను అని చెప్పి వెళ్తుంది ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ టెండ్ అవుతూ ఇలా అంటాడు నీకు తెలుసా మీ ఓరి వచ్చి మన హాస్పిటల్లో జాయిన్ అవుతా అని అడిగింది తను ఎందుకు జాయిన్ అవుతా అనేందు తెలియదు కానీ తన గ్రాడ్యుయేషన్ కూడా నీలాగే కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో తీసుకుంది తను కూడా ఒక స్కాలరే చాలా బాగా చేస్తుంది అందుకే నేను కూడా తనకి జాబ్ ఇద్దాం అనుకుంటున్నాను అని అంటే టెండో నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు ఇంకా మీరు డెసిషన్ తీసుకున్నాక నన్నే ఎందుకు అడగడం కంటిన్యూ అవ్వండి ప్రొసీడ్ అని అంటాడు ఆ తర్వాత టెండో చెప్పడం మర్చిపోయాను నీకు ఎయిత్ ఒక సెమినార్ ఉంది నువ్వు దానికి అటెండ్ అవ్వాలి ఆ సెమినార్ కండక్ట్ చేస్తుంది ఎవరో కాదు నీకు స్వయంగా చదువు చెప్పారు కదా అతనే అతను పెట్టిన సెమినార్కి నువ్వు అటెండ్ అవ్వకపోతే అస్సలు బాగోదు అని అంటాడు ఈ లోపే తన గర్ల్ ఫ్రెండ్ని డేట్కి తీసుకెళ్దామో అని చెప్దాం అనుకుంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆయన మీ గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఆయన మనసును నువ్వు కించపరచకూడదు నువ్వు సెమినార్కి వేరే కంట్రీ వెళ్లాల్సిందే అది కూడా ఎయిత్న నేను నీ క్యాలెండర్ మీద రాసి పెడుతున్నాను గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో సకాయికి ఎమర్జెన్సీ కాల్ వస్తుంది ఫాస్ట్ గా రా నాకు ఇక్కడ ఏదో అవుతుంది అని చెప్పి కాల్ వస్తుంది సరే నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి తను కాల్ కట్ చేసి వెళ్తుంది ఆ తర్వాత హెడ్ నర్స్ అందరు నర్సులతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది సకూర అక్కడికి వచ్చి అవునా ఏంటి అంటుంది ఇంతకి విషయం ఏంటి అంటే వాళ్ళందరికి కూడా డాక్టర్ టెండో సెమినార్ కి అటెండ్ అవుతున్నాడు అని తెలుస్తుంది సకూర అప్పుడు అవునా నేను వెళ్లి అడుగుతాను అని చెప్పి కవర్ చేస్తూ వెళ్తుంది డాక్టర్ టెండో ఒకసారి ఆగండి అని చెప్పి అతన్ని పిలవడానికి దగ్గరికి వెళ్తుంది అప్పుడే అక్కడ పైన్ నుంచి మినోరి పరిగెత్తుకుంటూ వస్తుంది టెండో టెండో అనుకొని వచ్చి మెట్ల నుంచి కాలు జారి కింద పడుతుంది ఈ లోపు టెండో అక్కడికి వచ్చేసరికి టెండో మీద పడుతుంది టెండో కూడా తన్ని గట్టిగా పట్టుకుంటాడు ఈ సీన్ ని మొత్తం వెనక నుంచి చూస్తుంది ఈ అమ్మాయి ఏంటి వచ్చిన లవ్ స్టోరీని చెడగొడుతుంది అని అనుకుంటుంది అమ్మో నేను ఏదో ఒకటి చేయాలి లేకపోతే వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు అని అనుకుంటుంది అప్పుడు మీ ఓరి నువ్వు కూడా సెమినార్ వస్తున్నావని నేను విన్నాను నేను కూడా ఆ సెమినార్ కి వెళ్తున్నాను ఇద్దరం ఒకే ఫ్లైట్ లో ఒకే కార్ లో ట్రావెల్ చేస్తాము హోప్ టు సీ యూ బిఫోర్ అని అంటుంది అదంతా పక్క నుంచి సకూర్ చాలా జలసీగా ఫీల్ అవుతుంది అమ్మో వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారా ఖచ్చితంగా నేను కూడా వాళ్ళతో వెళ్ళాలి అని చెప్పి హెడ్ నర్స్ దగ్గరికి వెళ్తుంది హెడ్ నర్స్ ప్లీజ్ నాకు మీరు ఎయిత్తో పాటు దాని ముందు ఒక్క రోజు హాలిడే ఇవ్వరా నాకు అర్జెంట్ పని పడింది నేను వెళ్ళకపోతే నాకు కాపురాలే కూలిపోతాయి అని ఏడుస్తుంది ఓ ఎయిత్ ముందు రోజా పాసిబుల్ కాదు అని అంటే ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది సర్లే యాడ్ అవకు నేను నీకు హాలిడే గ్రాండ్ చేస్తాను అని అంటుంది వెంటనే హెడ్ నర్స్ పట్టుకుని చాలా థ్యాంక్స్ మీరు చాలా మంచివారు అంటుంది సరే సరే ఇంకొక రోజు మాత్రం నువ్వు ఫుల్ డే పని చేయాలంటే ఖచ్చితంగా ఎన్ని రోజులు కావస్తే అన్ని రోజులు పనిచేస్తాను అంటుంది ఆ తర్వాత టెండో దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది సారీ నేను నీతో డిన్నర్ చేయలేను ఆ రోజు నేను సెమినార్ వెళ్ళాలి అంటే ఆ నాకు తెలుసు అని అంటుంది నీకెలా తెలుసు అని అంటే అందరు నర్సులు మాట్లాడుకుంటే విన్నానులే నన్ను కూడా మీరు తీసుకెళ్తారా అని అంటే మనం ఏం అక్కడ రొమాన్స్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు నేను పని మీద వెళ్తున్నాను నువ్వు ఇక్కడ బుద్ధిగా పని చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు లేదు నేను ఎలాగన్నా వెళ్ళాలి అని చెప్పి టెండో వాళ్ళ అక్క రాయి దగ్గరికి వెళ్తుంది నీకు తెలుసా టెండో వేరే కంట్రీ సెమినార్ అటెండ్ అవడానికి వెళ్తున్నాడు నేను కూడా తనతో వెళ్ళాలనుకుంటున్నాడు కొత్తగా మినోరీ వాళ్ళ చెల్లి మయోరీ వచ్చింది ఆ అమ్మాయిని చూసి టెండో మళ్ళీ అట్రాక్ట్ అవుతాడేమో నాకు భయం వేస్తుంది అని అంటే దేనికన్నా సొల్యూషన్ ఈ మందే రా మనం మందు తాగుదాం అని చెప్పి వాళ్ళిద్దరూ మందు తాగుతూ ఉంటారు నెక్స్ట్ మార్నింగ్ టెండో కిసూగి దగ్గరికి వచ్చి నా పేషెంట్ ని నువ్వు చూసుకో మూడు రోజులు చూసుకో నేను సెమినార్ అటెండ్ చేసి వచ్చేస్తానంటే సరే అంటాడు ఆ తర్వాత ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి తన లగేజ్ అంతా ఎక్కిస్తూ ఉంటాడు వెనక్ నుంచి సకూర డిఫరెంట్ గెటప్ వేసుకొని నేను తిని ఫాలో అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది సకూర కూడా ఇంకొక ట్యాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తుంది వా వాళ్ళిద్దరు ఓకే ఫ్లైట్ లో వెళ్తారు సకూర వస్తుందని చెప్పి టెండోకి అస్సలు తెలియదు టెండో ఒక సీట్ లో కూర్చుంటే వెనకాల సకూర కూర్చొని తన్నే చూస్తూ ఉంటుంది సకూర చాలా అనుమానం పడుతూ ఉంటుంది ఆ ఫ్లైట్ వేరే కంట్రీకి వచ్చేస్తుంది అప్పుడే మయోరిక్ ఫ్లైట్ నుంచి దిగి ఇద్దరం ఒకే ఫ్లైట్ మీద వచ్చామా నాకు ఆ విషయమే తెలియలేదే సరే మన ఇద్దరం ఒకే టాక్సీ మీద వెళ్దామని అంటుంది సరే పద అని చెప్పి టెండో కూడా వెళ్తాడు ఇదంతా కూడా సకూరా చూసి వేరే టాక్సీ ఎక్కి వాళ్ళని ఫాలో అవుదాం అనుకుంటుంది వెంటనే ఇంకొక టాక్సీ తీసుకుని ఎదరుంది కదా ఆ కార్ ఫాలో అని చెప్పి అంటుంది ఎదరా ఎదర ఏం కారు ఉంది ఏమీ లేవు కదా అని అంటాడు అంటే ఆ కార్ వెళ్ళిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇంకా నేను పల్లీలు అమ్ముకోవాలి అని చెప్పి అంటుంది ఇంత దూరం వచ్చాను వాళ్ళని ఫాలో కూడా అవలేకపోయాని అని నడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఒక ముసల ఆయన దేనికోసం వెతుక్కుంటూ ఉంటారు సకూరా వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు చెప్పండి నేను వెతుకుతాను అంటుంది ఏం లేదు నేను అక్కడి నుంచి నడుచుకొస్తున్నప్పుడు నా పర్స్ పోయింది కొంచెం వెతికి పెట్టువా అని అడిగితే సరే అని చెప్పి సకూరా ఆ పర్స్ ని వెతుకుతుంది సకూరాకి ఆ పర్స్ దొరికేస్తుంది తీసుకొని ఆ ముసలి అతని దగ్గరికి వెళ్లే లోపం అతని కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అతనికి ఏమైందా అని చూస్తే అతనికి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది సడన్ గా ఏం చేయాలో తెలియక తన హార్ట్ మీద నొక్కుతూ ఉంటుంది హెల్ప్ హెల్ప్ అని మళ్ళీ గట్టి గట్టిగా అరిస్తే అక్కడ ఎవరు హెల్ప్ చేయడానికి రారు దయచేసి ఎవరైనా అంబులెన్స్ ని కాల్ చేయండి అని అడుగుతుంది కానీ ఎవరు అంబులెన్స్ ని కాల్ చేయకుండా అలా చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి టెండో వస్తాడు ఏంటి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇతనికి ఏమైంది నేను ట్రీట్ చేస్తా నువ్వు వెళ్ళి అంబులెన్స్ కి కాల్ చేసిరా అంటాడు సరే నేను వెళ్ళి అంబులెన్స్ ని తీసుకొస్తాను నువ్వు అతను ట్రీట్ చేయని చకూర ఎమర్జెన్సీ కిట్ ని తీసుకొస్తుంది కాసేపు ఆగిన తర్వాత అక్కడికి అంబులెన్స్ వస్తుంది ఆ పేషెంట్ ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తారు ఆ పేషెంట్ తో పాటు ఎవరో ఒకరు రావాల్సి ఉంటుంది అందుకే టెండో నేను వస్తాను అని అంటాడు ఈ లోపే టెండో ఏంటి నువ్వు రావా నువ్వు కూడా రావాలి అని చెప్పి సకూరా అని అంటాడు సరే నేను కూడా వస్తాను పద అని చెప్పి సకూరా ఇంకా టెండో కలిసి ఆ పేషెంట్ తో పాటు వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో సకాయ ఆ పేషెంట్ దగ్గరికి వస్తుంది అదేంటి నేను నీకు కాల్ చేసి రెండు నిమిషాలు అయ్యింది నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అంటుంది అసలు నీకు బుద్ధి లేదా మంచి నర్సు కాదు అని తిడుతూ ఉంటుంది సకాయ్ చాలా బాధపడుతుంది అదేంటి నేను రెండు నిమిషాలే లేట్ చేశానే అయినా నాదే తప్పులే అని చెప్పి సారీ అంటుంది పక్కనే ఉన్న లేడీ పేషెంట్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఒక పేషెంట్ ఉంది ఆవిడ ఒకప్పుడు పెద్ద నర్స్ అంట కానీ ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో ఆవిడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేదంట అంటే సకాయకి వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది మా మమ్మీ కూడా ఒకప్పుడు ఇలాగే నర్సు చాలా స్ట్రిక్ట్ గా ఉండేది ఆవిడ కూడా ఇలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది చనిపోయింది అని తను మనసులో తానే అనుకుంటుంది ఆ తర్వాత సకాయ చాలా బాధపడుతుంది అనవసరంగా పేషెంట్ విషయంలో ఇలా లేట్ చేశానే అని చెప్పి కీసూగి దగ్గరికి వెళ్తుంది నువ్వే ఆ పేషెంట్ ని సరిగ్గా ట్రీట్ చేయలేదంటే ఇంక ఏ నర్స్ మాత్రం ట్రీట్ చేయగలదు అని చెప్పి కీసుగి అంటాడు ఓ మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు అనుకుంటే నేను ఆవిడ దగ్గరికి లేట్ గా వెళ్ళినందుకు ఆవిడ నన్ను తిట్టింది నాకు ఒక్కసారిగా మా మమ్మీ గుర్తొచ్చింది అంటే మా మమ్మీ కూడా ఒక ఫార్మాలజిస్టే ఆవిడ కూడా ఇలాగే ట్రీట్ చేస్తూ చాలా సీరియస్ గా ఉండేది అని వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీని గుర్తు నేర్చుకుంటారు నెక్స్ట్ సీన్ లో సకూర ఇంకా టెండో మాట్లాడుకుంటూ ఉంటారు టెండో సకూర అని ఇలా అడుగుతాడు అసలు నీకు బుద్ధి ఉందా నన్ను ఫాలో చేసుకుంటే ఇంత దూరం రావడం ఏంటి అయితే ఏమవుద్ది అని అడుగుతాడు ఆ నాకేం పర్లేదు అయినా నాకు మీ అక్క ఒక రూమ్ బుక్ చేసింది పద మనం రూమ్ కెళ్దాము అని అంటాడు నా రూమ్ నీ రూమ్ ఒకటేనా మా అక్కకి అసలు బుద్ధి లేకుండా పోతుంది ఇప్పుడు మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటారు ఇంకేం ఆప్షన్ దొరక్క వాళ్ళిద్దరూ ఒకే బెడ్ మీద పడుకుంటారు సకూర చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంది గానీ ఎలాగోలాగా పడుకు పోతుంది నెక్స్ట్ మార్నింగ్ హాస్పిటల్ లో ఒక బాబు నాకు బ్లడ్ కారుతుంది చూడండి డాక్టర్ ప్లీజ్ అని అంటాడు అప్పుడే అక్కడ నిశికుని చూస్తాడు అవునా బ్లడ్ కారుతుందా నేను నీకు ట్రీట్ చేస్తాను పద వాష్ చేస్తాను అని చెప్పి తన్ని తీసుకెళ్తాడు లేడీ డాక్టర్స్ సాయోకో ఒక్కో తను అలాగ చూస్తూ ఉండిపోతుంది అమ్మో తిని ఇప్పుడు మళ్ళీ అరిచి గోల పెడతాడేమో అని చెప్పి తను సక్సెస్ఫుల్ గా తన చెయ్యని వాష్ చేసి తను తీసుకెళ్లి బెడ్ మీద పడుకో పెడతాడు అదేంటి నీకు బ్లడ్ అంటే భయం కదా ఎప్పుడు నుంచి భయం పోయింది అని అంటే నా గర్ల్ ఫ్రెండ్ నాకు కొంచెం ధైర్యం ఇచ్చి ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నాను అని అంటాడు ఆ తర్వాత నిషికున్ టెండో వాళ్ళ అక్క రాయోకో దగ్గరికి వెళ్తాడు సారీ నీకు చెప్పకుండా మీ ఇంటికి వచ్చాను కానీ నన్ను క్షమించు నాకు నిన్ను ప్రేమించాలంటే భయం వేస్తుంది నువ్వు మా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ఎక్స్ వైఫ్ అంట ఇంకా టెండో వాళ్ళ అక్క వంట నేనేమో నార్మల్ నర్సుని నేను నిన్ను ప్రేమిస్తే అందరూ ఎలా అనుకుంటారు అని అనేసరికి రాయోకో తన చెయ్యని పట్టుకుంటుంది నువ్వు దాని గురించి ఏం మన ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే ఆ విషయాలన్నీ అసలు మనసులోనే పట్టించుకో కూడదు అని చెప్పి వాళ్ళిద్దరు రెస్టారెంట్ కి వెళ్లి మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటారు రాయొక్క ఇలా ఉంటుంది ఈ రోజు మనం అఫీషియల్ గా మొదటి డేట్ కి వచ్చాము నేను నీకు ట్రీట్ ఇస్తున్నాను నువ్వు ఫుడ్ మొత్తాన్ని తినే అనేసరికి నీ చిక నువ్వు ఎంత మంచిదాన్వో మన ఇద్దరం ఇంకా కలిసే ఉందామని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో టెండో సెమినార్ జరుగుతూ ఉంటుంది అక్కడికి సకూర చాలా లేట్ గా వస్తుంది అయ్యో నేను చాలా లేట్ గా వచ్చాను అని తనలో తనే అనుకుంటుంది మయోరి కూడా ఆల్రెడీ ఆ సెమినార్ కి అటెండ్ అయిపోతుంది సకూర మయోరీ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత టెండో చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చి అందరిని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు సకూర మాత్రం టెండోనే చూస్తూ ఉంటుంది చాలా బాగా స్పీచ్ ఇచ్చాడు అని చెప్పి స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత టెండో ఎవరితోనో మాట్లాడుతుంటే మయోరి సకూర దగ్గరికి వస్తుంది నేను ఇతో కాసేపు మాట్లాడాలి నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుంది పదండి ఎక్కడికి వెళ్దాం అని అంటే ఏం లేదు లోపలికి రాని నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది సరే పదండి అని చెప్పి వాళ్ళిద్దరు హాల్ లోపలికి వెళ్తారు ఓ నేను ఏం అంటే నువ్వు టెండో లవ్ చేసుకుంటున్నారంట కదా అది నిజమేనా అని అడుగుతుంది అది నిజమే మీకెలా తెలుసు అయినా మీకెవరు చెప్పారు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అని మొహమాట పడుతూ ఉంటుంది అయ్యో మొహమాట పడకండి నేనేది ఊరికే అడిగాను సరే ఇంకా వెళ్దాం పదండి అని అంటుంది ఆ తర్వాత సకూరా ఇంకా టెండో మాట్లాడుకుంటూ ఉంటారు కూర ఇలాంటుంది సరే నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి నాకు ఫ్లైట్ టైం అవుతుంది అని తను వెళ్ళిపోతుంది ఆ తర్వాత సాకూరా హాస్పిటల్కి వచ్చేస్తుంది అక్కడ ఉన్న మిగిలిన నర్సులు అందరూ మీ ఫస్ట్ డేట్ ఎలా ఉంది మీరు హ్యాపీగా వేరే కంట్రీలో ఎంజాయ్ చేసుకుని వచ్చినట్టున్నారు మా కోసం ఏదో తెచ్చావా అని అంటే తను వాళ్ళందరి కోసమేవో గిఫ్ట్ తీసుకొని వస్తుంది వాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళందరూ ఆ గిఫ్ట్స్ పట్టుకొని చూస్తూ ఉంటారు ఆ తర్వాత సక్కాయ్ వాళ్ళ పేషెంట్ దగ్గరికి వెళ్తుంది అర్జెంట్ గా కాల్ వచ్చేసరికి తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈ పేషెంట్కి ఏదో అయ్యింది చూడండి వచ్చి చూడండి అని చెప్పి మిగిలిన పేషెంట్స్ కాల్ చేస్తారు ఆ తర్వాత ఆవిడకి ఆపరేషన్ చేయడానికి మిగిలిన డాక్టర్స్ అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు ఆ రాత్రికి ఆవిడ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది సఖాయ్ నువ్వు నా లాగా ఉన్నావు నువ్వే గనక టైంకి వచ్చి ఉండకపోతే నా ప్రాణాలు పోయేవి చాలా థ్యాంక్స్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అని అంటుంది లేదు లేదు ఇదంతా నేను చేయాల్సిందే కదా అంతనా నేను ఒక నర్స్ ని మీరేం బాధపడకండి మీకు ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది కదా ఇంకా మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పి సకాయ్ ఏడ్చుకుంటూ వెళ్తుంది నెక్స్ట్ సీన్ లో హెడ్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా మాట్లాడుకుంటారు మీకు తెలుసా ఇవాళ మయోరి ఇంకా డాక్టర్ టెండో కలిసి ఆ పేషెంట్ ప్రాణాలను కాపాడారు వాళ్ళిద్దరూ ఒకేలాగా భలే కలిసి చేశారు అని మాట్లాడుకుంటూ ఉంటే పక్క నుంచి సకురా వింటుంది ఓ నిజంగా వాళ్ళిద్దరూ బాగా పనిచేసి ఉంటారు ఎంతైనా ఆవిడ చాలా హై క్వాలిఫైడ్ కదా నేను మాత్రం ఉన్నాను ఉట్టి దద్దామనే మామూలు నర్స్ని ని తనలో తనే అనుకుంటుంది సరే నేను ఒకసారి టెండోని కలిసి ఇంక ఇంటికి వెళ్దాము అని చెప్పి తన టెండో దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో మాయోరి ఏదో ఫోటో చూస్తూ ఉంటుంది ఆ ఫోటోలో టెండో ఇంకా వాళ్ళ అక్కకి సూగి ఇంకా సయోకు అందరూ ఉంటారు ఓ మీరు ఇంకా మా అక్క ఫోటోని దాచుకున్నారా చాలా బాగుంది ఈ ఫోటోలో మా అక్క నీతో చాలా క్లోజ్ గా ఉంది మీరిద్దరూ అప్పుడు చాలా ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళు అనుకుంటా నాకు మా అక్క అంతా చెప్తూ ఉండేది ఆయన ఇప్పుడు మా అక్క చనిపోయింది కదా తన జ్ఞాపకాలను ఇంక నువ్వు మర్చిపో నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటో చెప్పు అని అంటే ఏం లేదు ఇవాళ మన ఇద్దరం బాగా పనిచేశాము అని అంటుంది ఈ లోపే అక్కడికి సకూర్ వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అనుకుంటుంది అప్పుడే మయోరి ఇలా అంటుంది నాకు నీ గురించి ఎప్పటి నుంచో తెలుసు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు నేను నీ హాస్పిటల్లో జాయిన్ అయింది కూడా నీ కోసమే అని అంటుంది రెండో మాత్రం ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు తను ఇంకా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది బాబోయ్ వీళ్ళ ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి సకూర బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత సకూర ఒంటరిగా ఒక బెంచ్ మీద కూర్చుంటుంది తను మందు బాటిల్ పట్టుకొని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడుకుంటూ మందు తాగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి హాయ్ అని ఎవరో వస్తారు సకూర ఒక్కసారిగా తుల్లి పడుతుంది ఓ ఎవరు ఎవరు అని చూస్తే అక్కడికి డాక్టర్ కిసుగి వస్తాడు నువ్వు ఎందుకని బాధపడుతున్నావు సకూరా అని అడిగితే ఏం చెప్పను ఆ మయోరి వచ్చింది కదా తను చాలా తెలివైన డాక్టర్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది టెన్ లో ఇంకా మయోరిని పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎందుకంటే నేను దద్దమ్మని నాకు అసలు ఏమీ రాదు వాళ్ళిద్దరైతే మంచి క్వాలిఫైడ్ అంతా బాగుంటుంది వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని తను చాలా బాధపడుతుంది అప్పుడు సకూరా అని కిసుగు కొంచెం కంఫర్ట్ చేస్తూ ఉంటాడు కానీ సకూరా మాత్రం అస్సలు మాట వినదు అసలు నేను తను పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు కానీ ఇప్పుడు వరకు నన్ను పట్టించుకున్న రోజే లేదు అసలు నేను బతుకుండి వేస్ట్ నేను చచ్చిపోతాను అని చెప్పి తను లెగుస్తుంది ఈ లోపే కిసుగి తన చెయ్యని పట్టుకుంటాడు నువ్వు అలా మాట్లాడకు అని తాను గట్టిగా హక్ చేసుకుంటాడు సకూర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి తినేలా బిహేవ్ చేస్తున్నాడు అని ఈ లోపే కిసుగి ఇలా అంటాడు డాక్టర్ టెండో నేను పట్టించుకోకపోయినా పట్టించుకోవడానికి నేనున్నాను నేను నిన్న ఇక నుంచి బాగా చూసుకుంటాను ఐ లవ్ యూ అని అంటాడు సకూరాకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది సకూర విడిపించుకుందాం అనుకుంటే కిసోగి మాత్రం తన్ని గట్టిగా పట్టుకొని అస్సలు వదలడు తేనేలా బిహేవ్ చేస్తున్నాడు ఎన్ని రోజులుగా నన్ను ప్రేమిస్తున్నాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత సకూర ఎలాగోలాగా విడిపించేసుకుంటుంది ఓ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఎప్పుడు ఒక డాక్టర్ లాగే ట్రీట్ చేశాను మీరు నాకు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మిమ్మల్ని నేను గురువుగానే భావించాను నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ప్రేమించండి నేను కూడా మిమ్మల్ని ఒక నర్సుగా డాక్టర్ ప్రేమిస్తున్నట్టే ప్రేమిస్తాను దయచేసి ఇలాంటి ప్రేమ అవన్నీ తీసుకురాకండి నేను ఆల్రెడీ టెండోన్ ప్రేమిస్తున్న విషయం మీకు కూడా తెలుసు కదా ప్లీజ్ నన్ను క్షమించండి ఏమి అపార్థం చేసుకోకండి అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సకూరా బ్యాగ్ మర్చిపోయావు తీసుకొని వెళ్ళు సరే నేను నిన్ను ఇంకెప్పుడు ఇలా ఇబ్బంది పెట్టనులే అని చెప్పి కిసూగి అంటాడు ఆ తర్వాత సకూర బ్యాగ్ తీసుకొని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కిసూగి మాత్రం సకూరా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత సకూర ఏడుస్తూ ఇంటికి వస్తుంది అప్పుడే లిఫ్ట్ నుంచి టెండో బయట వచ్చి ఏమైంది నీకు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు ఏం లేదు ఏం లేదు అని అంటుంది ఆ తర్వాత సకూర్ అని ఇంటికి తీసుకెళ్తాడు అప్పుడు సకూర్ అని ఇలా అంటుంది నాకెందుకో నేను పర్ఫెక్ట్ కాదనిపిస్తుంది నువ్వు చాలా టాలెంటెడ్ నేను మాత్రం దద్దమ్మ నాకెందుకో నీకు మయోరీనే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది ఇద్దరు ఆపరేషన్ కూడా బాగా చేశారంట కదా అందరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అలాంటి పర్ఫెక్ట్ మ్యాచ్ నే నువ్వు వెతుక్కోవాలి నా లాంటి అమ్మాయి నీకెందుకు అని అంటుంది ఈ లోపే ఎండో తన దగ్గరికి వచ్చి నెత్తి మీద గట్టిగా వేస్తా నీకు అసలు ఉందా ఏం మాట్లాడుతున్నావు నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా అందుకే నేను నేను ప్రేమిస్తున్నా అని చెప్పాను నేను నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను ఇంకెప్పుడు నా దగ్గర అలాంటి వాగుడు వాక్కు అని చెప్పి టెండో కిస్ చేసుకుంటాడు సకూర ఏం చేయకుండా అలాగే ఉండిపోతుంది అప్పుడే పొరపాటున టెండో వాళ్ళ అక్క వచ్చి ఓ ఏదో చేసుకుంటున్నారు కదా ఐఎమ్ సారీ నేను వెళ్ళిపోతాను అని తను వెళ్లిపోతుంది ఈ లోపే సకూర పర్లేదు నేనే వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అంటుంది లేదు లేదు ఉండు సకూర అని చెప్పి వాళ్ళ అక్క ఇంకా సకూర మందు తాగుతూ ఉంటారు అప్పుడు వాళ్ళ అక్క నీ లవ్ స్టోరీ సక్సెస్ అయినట్టుందే సెలబ్రేట్ చేసుకుందాం అని అనే లోపు టెండో అక్కడికి వస్తాడు నీకు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా బాధ వచ్చిన సంతోషం వచ్చినా మందే అంటావే నీకు బుద్ధి లేదా అని అంటాడు నన్నే తిట్టే స్థాయికి వచ్చావా అని వాళ్ళ అక్క తిడుతుంది సరే మీకు నచ్చింది చేసుకో అని అంటాడు అప్పుడే వాళ్ళ అక్క నేను ఇవాళ రెండు అమ్యూజ్మెంట్ పార్క్ టికెట్స్ కొనుక్కున్నాను కానీ నేను వెళ్ళలేకపోయాను అందుకే నీకు ఇస్తున్నాను నువ్వు టెండో కలిసి వెళ్ళండి అని అంటుంది లేదు లేదు నేను అస్సలు రాను నాకు ఉన్నాయి అని అంటాడు అప్పుడు వాళ్ళ అక్క కాళ్ళు నువ్వు తనతో వెళ్ళకపోతే నా మాట నువ్వు వినాలి అని అంటుంది సరే ఇంకేం చేస్తాను అని తను చాలా కోపంగా అంటాడు నెక్స్ట్ మార్నింగ్ మయోరి సకూరా దగ్గరికి వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది ఏం మాట్లాడాలో చెప్పు అంటే నేను నీకు ద్రోహం చేసిన దాన్ని అయ్యాను ఆ రోజు టెండో దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాను ఆ విషయం నీకు తెలుసో తెలియదు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నేను నీకు చెప్తాను అని అంటుంది నేను ఐ లవ్ యూ చెప్పాను కానీ తను మాత్రం నాకు మాత్రం చకూరానే ఇష్టం నేను ఇంకెవరిని ఊహించుకోలేను అని చెప్పాడు నా మొహం మీదే అంత డైరెక్ట్ గా చెప్పేశాడు నేను చాలా ఫీల్ అయ్యాను కానీ నేను ఇంకా సంతోషపడ్డాను నీకు అలాంటి మంచి బాయ్ ఫ్రెండ్ దొరికాడని నిజంగా అలాంటి వ్యక్తి దొరకడం నీ అదృష్టం సకూరా అని అంటుంది ఓ అవునా అయితే నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని సకూర తన మనసులో అనుకుంటుంది సరే అయితే నాకు ట్రీట్మెంట్ టైం అవుతుంది అని చెప్పి మా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కిసుగు సుగు దగ్గరికి వస్తాడు నిన్న రాత్రి ఐ లవ్ యూ చెప్పాను కదా నన్ను క్షమించు నేను అలా అందాం అనుకోలేదు నిన్ను ఓదార్చుదాం అనుకున్నాను ఎంతైనా నువ్వు నాకు ఇష్టం కానీ నేను అలా మొహం మీద చెప్పేసి ఉండకూడదు నువ్వు అయినా టెండోన్ ప్రేమిస్తున్నావు కదా ఆ విషయం నాకు తెలుసు ఐఎమ్ సారీ అని అంటాడు ఇదంతా సకాయ్ వింటుంది అదేంటి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా అతను ఎందుకు ప్రపోజ్ చేశాడు అని తను చాలా జల్సీగా ఫీల్ అయి బాధపడుతూ ఉంటుంది సరే నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్ గా ట్రీట్ చేయద్దు నన్ను ఒక మంచి డాక్టర్ గా ట్రీట్ చేయి నిజం చెప్పాలంటే నేను టెన్ ఓ కన్నా మంచి డాక్టర్ ని ఎవరినన్నా అడుగు అంటాడు ఆ తర్వాతే సకూర బయటకు వస్తుంది అక్కడ సెవెన్ నైన్టీ రూపీస్ కి ఏవో చాక్లెట్స్ ఉంటాయి కేవో చాలా నచ్చుతాయి కూర పక్కనే ఇద్దరు లవర్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అబ్బాయి నేను నిన్ను ప్రేమించును బ్రేకప్ అని అంటాడు ఆ అమ్మాయి ఎందుకు బ్రేకప్ చెప్పు అని అంటుంది ఏం లేదు నేను అక్కడ ఉంది ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి సకూరాని పట్టుకుంటాడు నన్ను క్షమించి ఇంకా నన్ను వదిలేని ప్రేమించను అని అబ్బాయి అంటాడు అవునా ఈ అమ్మాయి బాగుందా అసలు నేనే బాగున్నాను అమ్మాయి ఏం బాగుంది చెత్తలాగా ఉంది అని చెప్పి తన చేతిలో ఉన్న కాఫీని సకూరా మీద పోసేస్తుంది సకూరా ఒక్కసారిగా చాలా ఫీల్ అవుతుంది ఆ తర్వాత అబ్బాయి తన్ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు ఇదిగో నాకేం నీ డబ్బులు అక్కర్లేదు అని చెప్పి సకూరా షాపింగ్ కి అయిన డబ్బులన్నీ ఆ అబ్బాయికి ఇచ్చేస్తుంది పర్లేదు ఉంచుకో నా వల్లే కదా నీ డ్రెస్ పాడైపోయింది అని ఆ అబ్బాయి అంటాడు ఆ తర్వాత అబ్బాయి ఆ సెవెన్ నైన్టీ రూపీస్ చాక్లెట్ ని సకూరా చూపించి ఇది నీకు కావాలి దాని వైపు చూస్తున్నావు కదా అంటే వెంటనే సకూరా వచ్చి ఇది నాకు చాలా ఇష్టం కానీ ఒక్క టాఫీ కోసం సెవెన్ నైన్టీ ఖర్చు పెట్టడం ఎందుకని నేనే కొనుక్కోలేదు అంటుంది సరే అయితే మొత్తం వద్దకపోతే ఒక బయట ఇవ్వు అని అబ్బాయి అంటాడు నిజంగా నేను తిన్నా నాకు చాలా ఇష్టం అని అంటుంది లేదు లేదు నువ్వే ఉంచుకో నాకు ఏం వద్దు అలా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు అని అంటుంది తను ఎలాగోలాగా ఒక ముక్క కొనుక్కొని ఆ అబ్బాయికి ఇచ్చేస్తుంది ఆ తర్వాత సకూరా తన ఐడి కార్డ్ ని పడేసుకుంటుంది ఆ అబ్బాయి దగ్గరికి వస్తాడు ఇదిగో నీ ఐడి కార్డ్ తీసుకో ఐ లవ్ యూ అనబోతాడు లోపే సకూరా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేస్తుంది ఓ అవునా అని అంటే కానీ నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఎప్పుడు పట్టించుకోడు అని అంటుంది నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ బాయ్ ఫ్రెండ్ ఒక డాక్టర్ అన్నావు కదా అతనికి సరిపడినంత పని చేయి ఈక్వల్ గా పనిచేయ అతని కన్నా బాగా పనిచేయ్ అతన్ని ఇంప్రెస్ చేయి అని చెప్పి తనని మోటివేట్ చేస్తూ ఉంటాడు సరే చాలా థ్యాంక్స్ ఈ మాటలు చెప్పినందుకు ఓ నా ఐడి కార్డు పడేశుకున్నాను అంత నా ఐడి కార్డ్ తీసుకుంటుంది నెక్స్ట్ సీన్ లో హెడ్ నర్స్ షకూర్ అని ఒక రూమ్ కి తీసుకెళ్తుంది ఓ ఇది విఐపి హాస్పిటల్ కదా ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు ఇది చాలా బాగుంటుంది అంట కదా ఇక్కడ రిచ్ కిడ్స్ వస్తారంట కదా అంటే అవును నువ్వు ఇక్కడ అందరితో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి చకూర్ అప్పుడే బాగుంటుంది లేకపోతే మనల్ని ఉద్యోగం నుంచి కూడా తీసేస్తారు ఇప్పుడు మనం వెళ్తుంది ఎవరి దగ్గరకు కాదు ఈ కంట్రీలోనే పెద్ద షాపింగ్ మాల్ ఉంది ఆ మాల్ కి ఓనర్ వాళ్ళ కోడికే ఇప్పుడు ఆ రూమ్ లో ఉన్నాడు అతన్ని కలవడానికి మనం వెళ్తున్నాము అంటుంది ఆ రూమ్ లోకి వెళ్లిన తర్వాత సకూర్ ఒక్కసారిగా అక్కడ ఉన్న వస్తువులు టీవీని చూసి షాక్ అవుతుంది సకూరా అతనికి విష్ అయ్యి అతని విషయం పక్కనున్న వాళ్ళంటే సకూరా చూసేసరికి ఆ అబ్బాయి నిన్న కలిసిన అబ్బాయి అవుతాడు ఓ నువ్వా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని సకూర అడుగుతుంది ఈ అతను నీకు తెలుసా అని అడుగుతారు ఆ లేదు లేదు నిన్న అతన్ని కలిశాను అని అంటుంది ఈ లోపే ఆ అబ్బాయి ఇంకొక అబద్ధం చెప్పేస్తాడు లేదు లేదు నిన్న మేమిద్దరం కలిసి డేటింగ్ చేశాము అని అంటాడు పక్కనున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతాడు టెండో కూడా తన మీద కోపంగా చూస్తాడు లేదు లేదు మేమేం డేట్ చేయలేదు అని సకూరా అంటుంది ఈ లోపే అసిస్టెంట్ డైరెక్టర్ టెండోని చూపించి ట్రీట్ చేయబోయే డాక్టర్ అని అంటాడు అతని వైపు ఎందుకో చాలా కోపంగా చూస్తాడు సరే నేను విఐపి కస్టమర్ కాబట్టి నేను నిన్నొకటి అడుగుతున్నాను నాకు ఎక్స్క్లూజివ్ గా అని నర్స్ గా పెట్టండి అని అంటాడు ఈ లోపే అసిస్టెంట్ డైరెక్టర్ అలా పెట్టడం కుదరదు ఎందుకంటే ఒక్క నర్స్ నీకు ఇచ్చేస్తే మిగిలిన పని అంతా ఎవరు చేస్తారు అని అంటే నేను విఐపి కస్టమర్ ని నాకు ఆ మాత్రం చేయలేరా అనేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ సరే అంటాడు ఆ తర్వాత తర్వాత సాకూరా సరే నేను వీలైనంత పని చేస్తాను నేను మీకు ట్రీట్మెంట్ కి చాలా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత సాకురా టెండో నేను నిజంగా డేటింగ్ కి వెళ్లేదు అబ్బాయి ఏదో అబద్దం చెప్పాడు నిజంగా నన్ను నమ్మండి అని అంటుంది టెండో నాకు అదంతా నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోని కోపంగా అరుస్తాడు నెక్స్ట్ సీన్ లో డాక్టర్స్ అందరూ అతని ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి టైం వచ్చి అవును అతని ట్రీట్మెంట్ తొందరగా అయిపోతేనే మన హాస్పిటల్ లాభాల్లోకి వస్తుంది అని మాట్లాడుకుంటారు నెక్స్ట్ సీన్ లో సకూర కమీజో సాన్ అంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది అతని పేరు కమీజో కమీజో నీకేమైనా కావాలా నీకేమన్నా కావలసి నాకు చెప్పు ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అని అంటుంది సరే నేను నాకు ఏమన్నా కావాల్సాడు అడుగుతాను నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రావాలి అని చెప్పి కమీజో అంటాడు సరే నేను వస్తాను అని అంటుంది ఆ రాత్రి మళ్ళీ సకూర్ అని కమీజో పిలుస్తాడు తను పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఎందుకు పిలిచాడో తనకి ఏమైనా ఎమర్జెన్సీ ఏమో అనుకుని వస్తుంది అప్పుడే కమీజో ఒక మూవీ చూస్తూ ఉంటాడు చూడు మూవీ చూడు ఎంత బాగుందో నేను దానికోసమే పిలిచాను అని అంటాడు మూవీలో హారర్ సీన్ వచ్చేసరికి తన చేతిలో పాప్కార్న్ విసిరేస్తాడు సకూరా కూడా భయపడుతుంది నెక్స్ట్ మార్నింగ్ కమీజోసాన్ వాళ్ళందరి కోసం చాలా డెలిషియస్ అండ్ టేస్టీ అద్భుతమైన ఫుడ్ తెప్పిస్తాడు అక్కడున్న నర్సులు అందరూ తన గురించి గొప్పగా మాట్లాడుకుంటారు సకూరా అదంతా వింటుంది ఆ తర్వాత సకూరా చైల్డ్ సెక్షన్ లోకి వెళ్తే అక్కడ చాలా బొమ్మలు ఉంటాయి అవన్నీ కూడా కమీజోసా అనే తెప్పిస్తాడు అక్కడ ఉన్న లేడీ డాక్టర్స్ అయ్యోకో ఇలాంటిది చూడు అతను ఎంత మంచివాడో పిల్లల కోసం ఎన్ని బొమ్మలు తెచ్చాడంటే సకూరాకి తన మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది నెక్స్ట్ మార్నింగ్ సాకూరా ఇంకా టెండో అమ్యూస్మెంట్ పార్క్ కి వస్తారు వాళ్ళు రాత్రి వరకు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు నెక్స్ట్ మార్నింగ్ సాకూరా కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసి చూస్తే కమీజోసానే నాకు ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చింది ఫాస్ట్ గా రాని ఫోన్ చేస్తాడు సకూర తన దగ్గరికి వెంటనే వెళ్తుంది అతనికి చాలా క్రిటికల్ కండిషన్ చూస్తుంది ఓ నీకు ఎమర్జెన్సీయా నేను డాక్టర్ని పిలుచుకొస్తాను ఆగు అంటుంది ఆ తర్వాత డాక్టర్ వస్తాడు ఇంకా మిగిలిన డాక్టర్స్ అందరూ తన ట్రీట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తను మన విఐపీ కస్టమర్ కదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సకూర ఎక్స్పెషల్లీ నువ్వు తన నర్సు కాబట్టి బాగా చూసుకొని అంటారు ఆ రాత్రి తండోకి కొంచెం ఆరోగ్యం బాగోదు మిగిలిన డాక్టర్స్ ఇద్దరు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా కిసుగు చేస్తాడు ట్రీట్మెంట్ అని అంటే లేదు నేనే చేస్తాను అని అంటాడు ఆ తర్వాత సకూర మళ్ళీ దగ్గరికి వెళ్తుంది నేను నీ కోసం గిఫ్ట్ ఇచ్చాను చూడు సకూరా అంటే సకూర ఓపెన్ చేస్తుంది అదేంటో కాదు ఒక డైమండ్ చైన్ తీసుకొస్తాడు అయ్యయ్యో ఏంటి ఇలాంటివన్నీ నేను తీసుకోను అయినా నాకెందుకు ఇస్తున్నావు నేనెందుకు తీసుకోవాలి అని అంటే ఒక నర్స్ గా పేషెంట్ కి చాలా హెల్ప్ చేస్తున్నావు దానికోసం నేను గిఫ్ట్ ఇచ్చాను తీసుకోవేంటి ఆయన చాలా మంచి గిఫ్ట్ కదా తీసుకొని పెడతాడు లేదు లేదు నేను తీసుకోలేను నన్ను క్షమించు నేను ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా ఉండగా నేను ఇలాంటి పనులన్నీ చేస్తే తనకు నా మీద అనుమానం వస్తుంది అని అంటాడు ఈ లోపే కమీజోసానికి చాలా కోపం వస్తుంది నేను ఏమి ఇచ్చినా తిని ఇంప్రెస్ అవ్వట్లేదేంటి ఇంప్రెస్ చేయాలి లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అన్నా పెట్టాలి అని ఆలోచిస్తాడు ఈ లోప కురా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంకేం పని లేదు కదా అంటే లేదు లేదు నాకు పని ఉంది అని చెప్పి ఒక్కసారిగా సకురాని గట్టిగా లాక్కుంటాడు తన్ని గట్టిగా హక్ చే సుకుంటాడు ఏం చేస్తున్నా వదులు వదులు అంటే గట్టిగా పట్టుకొని అస్సలు వదలడు నా ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందో అవ్వదో నాకు చాలా భయంగా ఉంది నన్ను కొంచెం ఓదార్చువా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు సరే అని చెప్పి సకూర తన్ని ఓదార్చుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి టెండో డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి వాళ్ళిద్దరూ అలా క్లోజ్ గా ఉండడం చూస్తాడు టెండో సకూర వైపు చాలా కోపంగా చూస్తాడు కానీ అక్కడ ఏమి అనడు ఆ తర్వాత టెండో కమీజో దగ్గరికి వచ్చి నీకేమన్నా అయ్యిందా నేను నీకు చెకప్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను రెస్ట్ తీసుకో సరేనా అని చెప్పి తను అక్కడి నుంచి అసలు చకూరా వైపే చూడకుండా వెళ్ళిపోతాడు ఆ తర్వాత కమీజో కూర్ ఇలా అంటాడు అదేంటి నీ బాయ్ ఫ్రెండ్ అసలు బుద్ధి లేదా అతనికి నేను నీతో అంత క్లోజ్ గా ఉన్నా నిన్నొక్క మాట కూడా అనలేదేంటి అని అంటాడు ఆ తర్వాత సకూర్ అసలు ఏం మాట్లాడదు నువ్వు మా ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలనుకుంటున్నావా అలాంటివేం జరగవు నన్ను క్షమించు ఇలా మాట్లాడడం నేను చేసిన తప్పే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి దాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కమీజోకి చాలా కోపం వచ్చేస్తుంది ఎంత ధైర్యం ఉంటే అమ్మాయి నాతో ఇలా మాట్లాడుతుంది వీళ్ళిద్దరి మీద నేను ఎలాగన్నా రివెంజ్ తీర్చుకుంటాను ఈ అమ్మాయిని నేను ఎలాగన్నా దక్కించుకుంటాను అని మనసులో అనుకుంటాడు ఆ తర్వాత సా కూర టెండో దగ్గరికి వెళ్తుంది సారీ నేను తన్ని హక్ చేసుకోవాలనుకోలేదు కాకపోతే తనే గట్టిగా లాక్కున్నాడు నేనేం చేయలేకపోయాను అని అంటుంది ఆ తర్వాత టెండో మళ్ళీ కమీజో దగ్గరికి వెళ్తాడు నువ్వు ఎందుకు వచ్చావు అని కమీజో అడిగితే లేదు లేదు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్తో మిస్బిహేవ్ చేస్తున్నట్టు నేను చూశాను అని అంటే మరి చూసినా నన్ను ఏం అనవేంటి నేను తన్ని లొంగ తీసుకోవాలనుకుంటున్నాను కానీ తను మాత్రం ఎప్పుడు నీ భజనే చేస్తూ ఉంటుంది అసలు నాకు అది నచ్చట్లేదు ఏదో ఒక రోజు నేను తన్ని దక్కించుకుంటానని తన ముందు చాలా ధైర్యంగా కావాలని వాగుతూ ఉంటాడు ఆ తర్వాత టెండో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ లోపే కమీజో సాన్ మళ్ళీ కెలుకుతాడు తన నా సొంతం తర్వాత నువ్వు ఏడుసుకుంటూ కూర్చుంటావు నేను తను ఎలాగన్నా దక్కించుకుంటాను అని అంటాడు టెండోకి చాలా కోపం వస్తుంది ఈ లోపే బయట నుంచి వాళ్ళందరూ వస్తారు ఏంటంటే అక్కడ లోపల చాలా శబ్దం వస్తుంది వాళ్ళిద్దరూ నేల మీద పడుంటారు మయోరి కూడా అక్కడికి వచ్చి ఏంటి మీ ఇద్దరు మధ్య గొడవ గొడవైందని అంటే అవును ఆ డాక్టర్ నన్ను కొట్టాడు అని చెప్పి కామిజో గట్టిగా అరుస్తాడు ఈ లోపే డాక్టర్ టెండో నువ్వు నన్ను ట్రీట్మెంట్ కి మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు వేరే డాక్టర్ వచ్చి ట్రీట్ చేస్తాడు అని అంటే లేదు లేదు నాకేం మార్చుకోవాలని లేదు నాకు నువ్వే ట్రీట్ చేయాలని తన వైపు చాలా కోపంగా చూస్తాడు సరే అని చెప్పి టెండో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో నెక్స్ట్ సీన్ లో కమీజోసాన్ కి ట్రీట్మెంట్ చేస్తుంది టెండోనే అతను చాలా కష్టపడి ట్రీట్మెంట్ చేస్తాడు తన మనస్సులో అసలు ఏం గొడవలు పెట్టుకోకుండా చాలా కష్టపడి ఓర్పుగా ట్రీట్మెంట్ చేస్తాడు ఆ తర్వాత సకూరాకి వాళ్ళ నర్స్ నుంచి కాల్ వస్తుంది కమీజోసాన్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయిందంట టెండోనే చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు అని అనగానే మిగిలిన నర్సులు అందరూ టెండోని పొగొడుతూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో టెండో టెండోవాల్ ఇంటికి వచ్చి తనకు కొంచెం చూపిస్తుంది నీకు ఆరోగ్యం బాగాలేదంట కదా నాకు చెప్పొచ్చు కదా నేను నీ గురించి బాగా చూసుకునేదాన్ని అని అంటుంది లేదు లేదు నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పొడుకో అంటే సకూర వచ్చి కీస్ చేస్తుంది అదేంటి నాకు ఫీవర్ వచ్చింది జలుబు కూడా ఉంది నువ్వు నాకు ఇప్పుడు ముద్దు పెడితే నీకు కూడా ఫీవర్ ఇంకా జలుబు వస్తుంది అంటే ఆహా అస్సలు రాదు ఎందుకంటే నేను ఒక ఈడి కదా ఈడీ కూడా ఫీవర్ ఇంకా జలుబు వస్తుందా అని తను అంటుంది ఈ లోపు టెండో నవ్వుతూ నిద్రపోతాడు సరే తను నిద్రపోయినప్పుడు కూడా చాలా అందంగా ఉన్నాడు అని చెప్పి సకూర తన మనసులో అనుకుంటుంది నెక్స్ట్ మార్నింగ్ సకూర ఇంకా టెండో హాస్పిటల్లో చాలా బిజీగా పనిచేసుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి కమీజోసాన్ వస్తాడు వాళ్ళిద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని ఏవో పేపర్స్ అడుగుతాడు ఇదిగో ఈ పేపర్స్ ఏంటో తెలుసా నేను నీ ఉద్యోగాన్ని తీయిచ్చేస్తున్నాను గుర్తు నేను నీ ఉద్యోగాన్ని తీయిచేస్తున్నాను అని చాలా కోపంగా అంటాడు సకురాకి టెండోకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు టెండో ఉద్యోగం పోతుందా అని చెప్పి మిగిలిన డాక్టర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు నేను కోర్టుకి ఆల్రెడీ నోటీస్ పంపించేశాను ఇంకొన్ని రోజుల్లో నీ ఉద్యోగం పోతుంది డాక్టర్ టెండో ఇంకొక ఉద్యోగం వెతుక్కోండి వెళ్ళండి అని చెప్పి కమీజో సాన్ అంటాడు అసలు చకూరాకి తను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాదు అదేంటి నిన్నటి వర్క్ నాతో బానే ఉన్నాడు కదా వాళ్ళు టెండో ఉద్యోగం తీయిచేయడం ఏంటి అని తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత కోర్టు నుంచి ఇద్దరు లాయర్స్ వస్తారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా టెండో అక్కడ కూర్చుంటే ఆ లాయర్స్ ఇలా అంటారు మీరు తన మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అందుకే మీ ఉద్యోగం పోబోతుంది మీరు ఇప్పటి వరకు ఎన్ని ట్రీట్మెంట్స్ చేశారో నాకు తెలియదు కానీ ఇక మీద నుంచి మీరు ట్రీట్మెంట్ చేయడం ఆపేయాలి కొన్ని రోజుల వరకు మీరు ఓపిక పట్టాలి ఇది మీరు చేయలేదు అని ప్రూవ్ అయ్యేంత వరకు మీరు ట్రీట్మెంటే చేయకూడదు అని వాళ్ళు చెప్తారు ఈ లోపే టెండో ఏదో ఆలోచిస్తాడు అసలు ఆ రోజు ఏం జరిగిందా అని ఆలోచిస్తాడు ఆ రోజు కమీజోసానే తన్ని రెచ్చ కొడుతూ ఉంటాడు ఈ లోపు టెండో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఆ విషయం చూసి కమీ చాలా కోపం వస్తుంది అందుకే కమీజోసానే టెండోని కొడదామని ముందుకొస్తాడు ఈలోపు తన కాలు జారి కింద పడితే టెండో తన్ని గట్టిగా పట్టుకుంటాడు బయట నుంచి వాళ్ళందరూ వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు కింద పడి ఉన్నారు టెండోనే కమీజోసాన్ని కొట్టాడు అని అనుకుంటారు నేను తన్ని పని చేయలేదు నేను తన్ని కాపాడబోయాను అని అంటే కవర్ చేయకు కొట్టినట్టు ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఫొటోస్ చూడని ఫొటోస్ చూపిస్తారు తానే కొట్టుకొని ఉండొచ్చు కదా నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని అంటే అదంతా మాకు అనవసరం యాజ్ ఎ లాయర్ తన కంప్లైంట్ ఇచ్చాడు మేము యాక్షన్ తీసుకుంటున్నాము నువ్వు కొన్ని రోజులు ఏ ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్ లో టెండో వాళ్ళ అక్క రాయోకో వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ డాడీ రాయోకోకి కొన్ని పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట దాని కోసం వెళ్లాల్సి వస్తుంది ఆ విషయం తెలిసి సకూర చాలా బాధపడుతుంది అదేంటి నువ్వు నిషి కొన్ని ప్రేమిస్తున్నా అన్నావు కదా అంటే నేను తను ప్రేమిస్తున్నా అనలేదు తనే నన్ను ప్రేమిస్తున్నాడు కానీ మా డాడీ మాట నేను వినాలి కదా అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను మా తమ్ముడిని బాగా చూసుకో అని చెప్పి వాళ్ళ అక్క వెళ్ళిపోతుంది ఆ తర్వాత సకూర నేను నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను టెండో అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది తను నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం చాలా కష్టపడుతుంది పొరపాటున చేయి తగిలి పొయ్యి మీద ఉన్న గిన్నె కింద పడిపోతుంది దానిలో ఉన్న నీళ్ళన్ని కింద పడిపోతాయి సకూర చెయ్యి మీద కాల్ మీద కూడా పడతాయి ఈ లోపే సకూర క్లీన్ చేసేద్దాం అనుకుంటుంది టెండో వినేసి అక్కడికి వస్తాడు ఏం చేస్తున్నావు నీకు అసలు బుద్ధి లేదు క్లీన్ చేయని అరుస్తాడు ఆ తర్వాత సకూర వాక్యూమ్ క్లీనర్ లో టెండో షర్ట్ ని ఇరికించేస్తుంది అసలు నీకు నిజంగానే బుద్ధి లేదు పిచ్చి పిల్ల వచ్చిన పక్కన కూర్చోరా అని అంటాడు ఆ తర్వాత సకూర స్లోగా వెళ్లి సరే నేను వచ్చి కూర్చుంటాను అని కూర్చుంటుంది టెండో తన్ని దగ్గరకు తీసుకుంటాడు జాగ్రత్తగా విను తప్పులు చేయడం తగ్గించు నీకే మంచిది అని చాలా ప్రేమగా చెప్తాడు ఇంకా నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారంట కదా నేను రేపు వెళ్లి కమీజో సాన్ తో ఎలాగోలాగా మాట్లాడి ఒప్పిస్తాను తన్ని బ్రతి నీకు మళ్ళీ జాబ్ వచ్చేలా నేను చేస్తాను అని అంటుంది సరే నువ్వేం చేయాలనుకున్నాను కుంటే వచ్చి నాకు జాబ్ వస్తే నేను సంతోషపడతాను కదా అని చెప్పి టెండో అంటాడు నెక్స్ట్ మార్నింగ్ కమీజో సాన్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే కమీజో కి ఎవరో కాఫీ తీసుకొని ఇస్తారు నీకు కూడా కావాలా సకూరా ఒకటి అని తీసుకో అంటే లేదు లేదు నాకు వద్దు అని అంటుంది సాన్ ఆ కాఫీ తాగిన తర్వాత ఇది అస్సలు బాగోలేదు తీసుకెళ్ళి డస్ట్ బిన్ లో పడేయని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ కి అంటాడు అది చూసి సకూరా తిని నిజంగానే చాలా రిచ్ బల్ప్ కూడా ఎక్కువ తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత సకూర మిగిలిన నర్సు లందరితో మాట్లాడుకుంటూ ఉంటుంది తనకి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేసేస్తే అంత మంచిది తనకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇద్దామని డిసైడ్ చేసుకుంటారు ఆ తర్వాత కమీజో కమీజోసాన్ దగ్గరికి సకూరా వెళ్ళి నువ్వు నడవాలి నడిస్తేనే నీకు ఆరోగ్యం వస్తుంది సరేనా మనం హాస్పిటల్ చుట్టూ రౌండ్ చేద్దాం నువ్వు నాతో రా అని అంటుంది సరే పదా అని చెప్పి కమీజో కమీజోసాన్ ఇంకా సకూరా హాస్పిటల్ చుట్టూ రౌండ్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కమీజోసాన్ తొందరగా ట్రీట్మెంట్ పూర్తి చేసుకుంటాడు ఆ తర్వాత ఆండ్రీ చాన్ దగ్గరికి టెండో వచ్చి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు నేనేం చేయట్లే నాకు పోర్ కొడుతుంది నా ట్రీట్మెంట్ ఎప్పుడౌద్ది అని అడిగేసరికి అక్కడికి మై ఓరి వస్తుంది నీకు తెలుసా నేను ఒక కొత్త ట్రీట్మెంట్ ని వెతికాను ఆండ్రీ చాన్ కి బాగా ఉపయోగపడుతుంది దాని పేరే ఎంఎంఐ ఆర్టిఫిషియల్ హార్ట్ సర్జరీ చేద్దాము గవర్నమెంట్ కూడా దానికి అప్రూవ్ చేసింది మనదే ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పేసరికి లేడీ డాక్టర్స్ అయ్యోకు నిజంగా తనకు తొందరగా ట్రీట్మెంట్ పూర్తయిపోతే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది అప్పుడు మా ఓరిటెండో మీరు కూడా ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తారంటే చాలా సంతోషంగా అవును అని అంటాడు ఆ టైంలో టెండో కి ట్రీట్మెంట్ చేయకూడదు అని గుర్తురాదు నెక్స్ట్ సీన్ లో సకూర టెండో కోసం క్యారేజ్ తీసుకొని వస్తుంది నువ్వేం తీసుకొచ్చావు అని అంటే నేను నీ కోసం చాలా ప్రేమగా రైస్ బాల్స్ చుట్టి తీసుకొని వచ్చాను అని అంటాడు తను ఓపెన్ చేయగానే రైస్ బాల్స్ అన్ని అప్పుడల్లాగా అనిగిపోయి వస్తాయి సాకూర దాన్ని చూసి ఏంటి నేను రైస్ బాల్స్ చేసాను అలా ఎలా అయినాయో నాకు తెలియదు అని అంటుంది అసలే ఏడవకు నేను తింటానులే అని చెప్పి టెండో దాన్ని తింటాడు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే ఎలా ఉంది అయినట్టే ఉంది అని అనేసరికి సకూర నవ్వుతూ ఉంటుంది పై మొత్తం కమీజో చూస్తూ ఉంటాడు వాళ్ళకి నేను అంత శిక్ష వేసినా సరే వాళ్ళు ఎలా నవ్వుకుంటూ ఉంటున్నారు వాళ్ళు అలా నవ్వడానికి వీల్లేదు నేను వాళ్ళ మొహాలన్నీ మాడిపోవడం చూడాలి నాకు చాలా కోపం వస్తుంది వీళ్ళని ఏదో చేయాలి అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో నిశుకుని ఇంకా టెండో వాళ్ళ వాళ్ళక్క ఒక్కో మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కో నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు చెప్పు అని నిశుకుని అడిగితే నేను నీతో ఒక విషయం చెప్పాలి మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మా డాడీనే చూస్తున్నారు అందుకే నేను వద్దన లేకపోతున్నాను అందుకే నేను ఇప్పుడు మా ఊరు వెళ్లాల్సి ఉంటుంది నన్ను క్షమించు నేను నిన్ను అవాయిడ్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజులు నా గురించి ఆలోచించు నీ వర్క్ మీద ఫోకస్ చే అంటుంది ఏంటి పెళ్లి సంబంధాలు అంటే నన్ను వదిలేస్తున్నావు అంటే నేను ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి డైరెక్ట్ గా చెప్పలేదు నన్ను అర్థం చేసుకో మా నాన్న మాటకి నేను గౌరవం ఇవ్వాలి అని అంటుంది నెక్స్ట్ మార్నింగ్ టెన్ డో మా చెప్పినట్టు ట్రీట్మెంట్ కి రెడీ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక డాక్టర్ వచ్చి మీకు గుర్తు లేదా మీరు ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు కమిజోస్ అని మీకు ఆల్రెడీ కోర్టులో లీగల్ నోటీస్ వేశాడు కదా మీరు చేయలేరు అని అంటాడు వెంటనే తను అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నిజంగా నేను చేయలేనా అని అంటాడు అవును మనం ఏం వాళ్ళు అంత పెద్ద కోర్టు నోటీస్ వేశారు కదా ఇంకా మనం ఏం చేయలేము దయచేసి అర్థం చేసుకో నువ్వు పెద్ద డాక్టర్ వే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్నా చేయద్దు సరేనా టెండో ఫీల్ అవుకు అని అంటే టెండో చాలా ఫీల్ అవుతాడు టెండో ఆపరేషన్ చేయడానికి వీల్లేదు అండ్ రిచ్ అండ్ టెండో చాలా ఇష్టపడుతుంది తను ఆపరేషన్ చేస్తేనే చేయించుకుంటా అంటుంది ఇప్పుడు ఎలాగా వేరే నర్స్ సకూర్తో మాట్లాడుతూ ఉంటే సకూర్ చాలా కోపం వస్తుంది ఎలాగన్నా నేను కమీజోస్ దగ్గరికి వెళ్ళాలి అతన్ని ఎలాగన్నా ఒప్పించాలి అని చెప్పి మొండి పట్టుదలతో తన దగ్గరికి వెళ్తుంది అప్పుడు కమీజోసాన్ని నువ్వు ఎందుకు టెండో అలా ఇబ్బంది పెడుతున్నావు తనకి ట్రీట్మెంట్ చేసి నిన్ను కాపాడాలనుకుంటున్నాడు కదా నీకు ఎందుకు తన మీద అంత కోపం అని అడుగుతుంది ఎందుకో నీకు అనవసరం నేను చెప్పింది నువ్వు చేస్తా అంటే నేను ఆ లీగల్ నోటీస్ ని వెంటనే వెనక్కి తీసుకుంటాను నాతో ఒక్క రాత్రి రిసార్ట్ కి వస్తావా అని అడుగుతాడు తనకు చాలా కోపం వస్తుంది చాలా బాధ కూడా వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు టెండో కోసం రిసార్ట్ కి వెళ్లాలా ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తయితే అందరూ సంతోషపడతారు అని తన మనసులో అనుకుంటున్నారు ఉంటుంది ఈ లోపే జోసాన్ వస్తావా రావా వస్తానంటే నేను వెంటనే తన మీద ఉన్న లీగల్ నోటీస్ ని విత్ డ్రా చేసేసుకుంటాను నీ మీదే ఆధారపడి ఉంటుంది తన జాబా లేకపోతే నీ పరువా నీ ఇష్టం టేక్ ఓన్ టైమ్ అని చెప్తాడు తను మాత్రం చాలా బాధపడుతుంది వెళ్ళాల వద్దా వెళ్తే నా పర్వే పోతుంది అసలు ఇలాంటివన్నీ మంచి అమ్మాయిలు చేయకూడదు అని తను అనుకుంటుంది ఆ తర్వాత వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడ ఆండ్రీ చాన్ చాలా సంతోషంగా ఫ్రెండ్స్ తో కలిసి ఉండడం చూస్తుంది తనంత సంతోషంగా ఉంది నేను తన కోసం చాలా చేయాలనుకున్నాను ఈ మాత్రం చేయకూడదు అని తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత ఆండ్రీ చాన్ దగ్గరికే వెళ్తుంది ఆండ్రీ చాన్ నేను నీతో కొంచెం మాట్లాడాలి టెండో చేస్తే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటావా లేకపోతే వేరే డాక్టర్స్ అన్నా చేస్తే చేయించుకుంటావా అంటే లేదు లేదు నాకు టెండోనే చేయాలి అని అంటుంది అవునా లేకపోతే చేయించుకోవా అంటే నేను చేయించుకోను నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటుంది ఆ మాటలు వినంగానే సకూర ఫీల్ అవుతుంది తన అలా నడుచుకుంటూ టెండోన్ కలుద్దామని వెళ్తుంది ఈ లోపే మయోరి టెండో దగ్గరికి వస్తుంది టెండో టెండో ఆగండి నేను మీతో కొంచెం మాట్లాడాలి అయినా వాళ్ళు మిమ్మల్ని ఆపరేషన్ చేయకుండా ఎలా ఆపగలరు మీరంత మంచి డాక్టర్ ఆండ్రీ చాన్ కూడా మిమ్మల్ని కోరుకుంటుంది అసలు అలా జరిగిందని నేను అనుకోలేదు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ట్రీట్మెంట్ చేయాలి ఆండ్రీ చాన్ నేను చేస్తే చేయించుకోదేమో అంటే ఆల్ ది బెస్ట్ మంచిగా చెయ్యి ఇంకా నాకు ఛాన్స్ లేదు అని అంటాడు లేదు టెండో మీరు ఎలాగన్నా చెయ్యాలి అని అడుగుతుంది ఇదంతా కూడా సకూరా చూస్తుంది దేవుడా నాకేంటి పరిస్థితి అని సకూరా చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రాత్రి టెండో అక్కడే కూర్చొని ఒక్కడే చాలా ంటాడు ఆండి రీచ్ తలుచుకుంటూ ఉంటాడు తన నన్నే ట్రీట్మెంట్ చేయమంది నేనేమో చేయలేకపోతున్నాను అనుకుంటాడు ఆ తర్వాత సకుర తన ఇంట్లో ఆ రెసార్ట్ డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉంటుంది తన నాకు బుక్ ఇచ్చాడు నేను అసలు ఏం చూడాలి నా మొహం చూడాలి నేను వెళ్లాలా వద్దా వెళ్ళకూడదు అసలు అది పరువు తక్కువ పని అనుకుంటుంది తన మైండ్ లో ఆ కమీజో సాన్ టెండో మయోరింకా అందరి ఫేస్ లు తిరుగుతూ ఉంటాయి నేను ఏం చేయాలి దేవుడ నాకు ఏదో ఒక మంచి మార్గం చూపి అని తను రాత్రి అంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే టెండో డోర్ నాక్ చేస్తాడు నువ్వు వచ్చావా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అంటే నీకేదైనా కావాలా రేపు నేను ఫ్రీగా ఉన్నాను అని అంటాడు సరే మనం బౌలింగ్ కి వెళ్దాము అని అడుగుతుంది అదే మాస బౌలింగ్ కి ఎందుకు వెళ్ళాలి అని అంటే నాకు చాలా ఇష్టం మనం రేపు వెళ్దాము అని అంటుంది నెక్స్ట్ డే వాళ్ళు బౌలింగ్ కి వస్తారు అక్కడ వాళ్ళిద్దరు ఒక మ్యాచ్ పెట్టుకుందామని డిసైడ్ చేసుకుంటారు సకూరా వర్సెస్ టెండో జరుగుతూ ఉంటుంది అప్పుడు సకూర టెండో దగ్గరికి వచ్చి నేను ఈ మ్యాచ్ గెలిస్తే గనక నువ్వు నాతో జీవితాంతం కలిసి ఉండాలి ప్రామిస్ చేయాలి అని అంటుంది మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నేను నీతోనే ఉంటాను అంటాడు టెన్ డో టూ నాట్ సెవెన్ సకూరా వన్ ఎయిటీ ఎయిట్లో లో ఉంటారు సకూరా లాస్ట్ బాల్ వేస్తుంది చాలా కష్టపడి వేస్తుంది తనకు గెలిచే అవకాశాలే లేవు అనుకుంటారు తన బాల్ వేసిన తర్వాత తన మైండ్ లో చాలా ఆలోచనలు వస్తాయి నేను గెలిస్తేనే మేమిద్దరం కలిసి ఉంటామా ఓడిపోతే మేము కలిసి ఉండమా అని తను ఆలోచించుకుంటుంది ఆ తర్వాత సకూరానే గెలుస్తుంది టెన్ డో స్కోర్ టూ నాట్ సెవెన్ అయితే సకూరా స్కోర్ టూ నాట్ ఎయిట్ కి వెళ్తుంది ఫైనల్ గా సకూరా గెలుస్తుంది ఆ మ్యాచ్ లో సకూరా గెలిచిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది టెండో ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు నీకు ఒకటి తెలుసా మా ఊర్లో కూడా బౌలింగ్ ఉంది నేను అప్పుడు చాలా బాగా ఆడేదాన్ని నువ్వు ఎప్పుడన్నా మా ఊరు వచ్చినప్పుడు నేను నిన్న అక్కడ తీసుకెళ్తానులే అని సకూరా అంటుంది నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ మేనేజర్ టెండో దగ్గరకు వచ్చి నువ్వు ఆపరేషన్ అంట కమీజోసా అనే చెప్పాడు అని అంటాడు అదేంటి మొన్నటి వర్క్ తనే కదా మొండిగా పట్టుపట్టాడు అని అంటే ఏమైతే ఏంటి తను ఎలాగోలాగ ఒప్పుకున్నాడు కదా మనకే మంచిది నువ్వు ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయొచ్చు అని అంటాడు మయోరి కూడా పద మనం వెంటనే ఆపరేషన్ మొదలు పెడదాం అని అంటుంది టెండో ఇంకా మయోరి కలిసి ఆపరేషన్ ని పూర్తి చేస్తారు బయటకు వచ్చేసరికి టెండో వాళ్ళ మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది ఆండ్రి చాన్కి ఏమైంది ప్లీజ్ డాక్టర్ చెప్పండి అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని అంటాడు వాళ్ళ మమ్మీ కళ్ళల్లో చాలా సంతోషం వస్తుంది తను చిన్నప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉండేది సడన్ గా ఆపరేషన్ సక్సెస్ అంటే నా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేసి నేను వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది ఆండ్రి చాన్ చూస్తే ఇంకా ఇంకా ఏడుపోస్తుంది అప్పుడే అక్కడికి హెడ్ నర్స్ వస్తుంది టెండో మీకు తెలిసా జాబ్ వదిలేసి వెళ్ళిపోయిందంట అంత సడన్ గా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి అని అంటే నాకు కూడా తెలియదు అని టెండో షాక్ అవుతాడు ఆ తర్వాత కమీజ్ జోసాన్ కి ఒక లెటర్ వస్తుంది కమీజోసాన్ వోసాన్ నువ్వు అలా అడగడం చాలా తప్పు ఒక ఆడపిల్లగా నేను అలాంటి పనులు చేయలేను పైగా నేను టెండోని చాలా ప్రేమిస్తున్నాను నీకు కావాల్సింది నేను టెండో కలిసి ఉండకపోవడమే కదా అందుకే నేను అంతా వదిలేసి మా ఊరు వెళ్ళిపోతున్నాను ఇంకా నా గురించి ఆలోచించడం మర్చిపో అనే లోపు టెండో ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ అసలు ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయదు నెక్స్ట్ సీన్ లో కమీ ఆ పేపర్ చూస్తూ ఉంటాడు అదేంటి తను అలా వెళ్ళిపోయింది ఏంటి నాకు వద్దంటే వద్దని చెప్పచ్చు కదా నేను ఏదో ఊరికేనే అన్నాను అని తన మనసులో అనుకుంటాడు ఆ తర్వాత తను ఇంకొక విషయం కూడా రాస్తుంది టెండోని వదిలి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్లేదు కానీ నువ్వు పెట్టిన పరీక్ష వల్లే నేను వెళ్లాల్సి వచ్చింది ఇదంతా నీ వల్లే అని రాస్తుంది ఆ తర్వాత కామి జోసాన్ టెండో దగ్గరికి వెళ్తాడు నీకు తెలుసా నేను తన రిసార్ట్ కి రమ్మన్నాను అందుకే అందరినీ వదిలి వెళ్ళిపోయాను అని నాకు ఒక రెటర్ రాసింది నన్ను క్షమించు నేను మీ ఇద్దరు కలిసి ఉంటే చూడలేకపోయాను చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు సకూరా అన్న నాతో ఉంటదేమో అనుకున్నాను కానీ మీ ఇద్దరు రిలేషన్ చాలా స్ట్రాంగ్ మంచి జోడి మీరిద్దరు కానీ నేనేమి ఇద్దరికి మధ్యలో వచ్చాను నన్ను క్షమించు తను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయిందంట తన్ని వెతికి పట్టుకో మీరిద్దరు మళ్ళీ కలిసి ఉండండి అని కమీజ్ అని అంటాడు ఆ తర్వాత టెండో అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు అప్పటికి కమీజ్ వోసాన్ ఏమండు ఏమనట్లేదేంటి ఇదే నాకు ఒక పెద్ద శిక్ష లాగుంది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో రయోకు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రయోకు సకురాకి మెసేజ్లు పెడుతూ ఉంటుంది కానీ రిప్లై రాదు ఈ లోపే అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా అంటాడు నేను ఒకటి అడగనా మళ్ళీ ఇద్దరం కలిసి ఉందామా మళ్ళీ ఇద్దరం పెళ్లి చేసుకుని కలిసి ఉందామా ప్లీజ్ అని అడుగుతాడు మీరు తాగేసిన సినిమాతో ఏదన్నా మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగానే అంటున్నారా అంటే నేను నిజంగానే అంటున్నాను దయచేసి ఆలోచించు అంటే తను ఒక్కసారిగా తాగుతుంటే ఊసేస్తుంది నిజంగానా నేను కాసేపు ఆలోచించుకుంటాను రేపు వచ్చిన నిర్ణయం చెప్తాను అని అంటుంది నెక్స్ట్ మార్నింగ్ సాకా దగ్గరికి వెళ్తుంది సకూర మన వదిలేసి వెళ్లిపోయింది తన ఎంత మంచి నర్సు నేను తన ప్లేస్ లోకి రావచ్చా అని అడుగుతుంది ఎందుకు రాలేవు నువ్వు కూడా మంచి నర్సు పే అంటాడు నర్స్ పొజిషన్ లో కాదు మీ గుండెల్లో మీరు తన ఇష్టపడుతున్నారు కదా నేను మీ గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలినా ఐ లైక్ యూ అని అంటుంది ఈ లోపే కిసూగు తన వైపు చాలా కోపంగా అదొక రకంగా చూస్తాడు నన్ను క్షమించండి అలా డైరెక్ట్ గా చెప్పడం తప్ప అనుకుంటా కానీ నాకు మీరంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు ధైర్యం కూడా సరిపోవట్లేదు నన్ను క్షమించండి అని తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కిసుగు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో సకూర వాళ్ళ హోమ్ టౌన్ అంటే వాళ్ళ పల్లెటూర్ కి వెళ్ళిపోతుంది అక్కడ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ డాక్టర్ అంటే తను ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది అక్కడ డాక్టర్ ఉంటారు కదా అతని సకూరాకి కొన్ని స్వీట్స్ తీసుకురామని సెలబ్రేట్ చేసుకుని తిందాము అని అంటాడు సకూరా స్వీట్స్ తేడానికి స్వీట్ షాప్ కి వెళ్తుంది అక్కడ బౌలింగ్ ని చూస్తుంది మా ఊర్లో ఉన్న బౌలింగ్ కూడా బాగుంటుంది మొన్నే కదా నేను టెండో చాలా ఎంజాయ్ చేశాము తను ఎప్పుడు కన్నా ఇక్కడ తీసుకురావాలనుకున్నాను కానీ అది మళ్ళీ జరిగేలాగా లేదు అనుకునే లోపు రాయ్ ఒక కాల్ చేస్తుంది కాల్ లిఫ్ట్ చేయంగానే టెండో వాయిస్ వస్తుంది అదేంటి టెండో మాట్లాడుతున్నాడు యో ఒక కాల్ చేసింది కదా అంటే టెండో ఇలా అంటాడు నేనే మా అక్క ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను నన్ను క్షమించు అయినా నన్ను వదిలేసి నీకు ఎలా వెళ్ళిపోవాలనిపించింది ఎక్కడున్నావో చెప్పు అని అంటే నేను ఎక్కడున్నానో నేను చెప్పాలనుకోవట్లేదు నేను ఇక్కడ మంచి జాబ్ వెతుక్కున్నాను నేను ఒక మంచి నర్స్ అయిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను నా గురించి పట్టించుకోకండి అని అంటుంది ఈ లోపే తన వెనక్కి నుంచి సడన్గా ఎవరో వచ్చి తన్ని గట్టిగా పట్టుకుంటారు ఎవరో అని తను వెనక్కి చూస్తే అక్కడికి టెండో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు తను చాలా ప్రేమగా హక్ చేసుకుంటాడు షకూర్ ఒక్కసారిగా తన్ని చూసి షాక్ అవుతుంది నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు అని అంటే ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు ఈడియట్ నన్ను వదిలేసి అంటే నీ కాల్ విరక్కొడతాను నువ్వు నాతోనే ఉండాలి మన ఇద్దరం కలిసే ఉండాలి అని అంటాడు ఇంకెప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పి వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఆ డాక్టర్ అక్కడికి వస్తాడు సకూరా నిన్ను స్వీట్స్ తెమ్మంటే నువ్వు ఇక్కడ రొమాన్స్ చేస్తున్నావేంటి అనగానే తను వదిలేస్తాడు సారీ సారీ డాక్టర్ నేను స్వీట్స్ తెద్దామని వెళ్లాను ఈ ఇతను వచ్చి నన్ను హక్ చేసుకొని మాట్లాడేసరికి నేను ఇక్కడే ఉండిపోయాను అని అంటుంది ఇంతకీ అతను ఎవరు అంటే ఇంకెవరు నా బాయ్ ఫ్రెండ్ అతను కూడా ఒక డాక్టర్ అని అంటే సరే మీరిద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉండండి నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను పని అయిన తర్వాత రండి అని అంటే ఏంటి రొమాన్స్ ఒక పన ఇంకా అసలు ఏం తెలుసు అని అనుకుంటారు ఆ తర్వాత సకూర టెండోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి టెండోని ఇంట్రడ్యూస్ చేస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ అసలు టెండోని చూసి షాక్ అవుతారు ఇంత అందమైన అబ్బాయి మా అమ్మాయి దొరికాడ మా అమ్మాయి ఒక పల్టూరు పిల్ల అసలు ఏమి రాదు అదొక దానికి ఇంత అందమైన అబ్బాయి దొరకడం ఏంటి అని వాళ్ళిద్దరు అనుకుంటారు ఈ లోపే అక్కడ ఉన్న రిలేటివ్స్ వాళ్ళ మమ్మీ అందరూ తనని చూసి చాలా అందంగా ఉన్నాడు మాకు పర్ఫెక్ట్ అల్లుడు మేము ఒప్పుకుంటున్నాము మీ ఇద్దరికి కూడా ఓకే అంటే తొందరలోనే పెళ్లి చేసేద్దాం అంటారు అమ్మ దానికి ఇంకొంచెం టైం ఉందిలే అని వాళ్ళిద్దరూ అంటారు నెక్స్ట్ సీన్ లో రయోకు మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వస్తుంది నిన్న రాత్రి మీరు బార్ అడిగారు కదా మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని దానికి నేను ఒప్పుకో లేదు నాకు ఇష్టం లేదు అని అంటుంది సరే నేను దానికి రీజన్ కూడా అడగను నీకు ఇష్టం లేదంటే నాకు కూడా ఇష్టం లేదు నేను కూడా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అసిస్టెంట్ డైరెక్టర్ అంటాడు సరే నేను ఇంక ఇక్కడ నుంచి వెళ్తాను అనే లోపు అక్కడికి నిషికున్ వస్తాడు నిషికున్ నువ్వెంక ఇక్కడికి వచ్చావని అసిస్టెంట్ డైరెక్టర్ అనే లోపు రాయొక్క పరిగెత్తుకుంటూ నిషికున్ పక్కన నుంచి ఉంటుంది తినే నా యంగర్ బాయ్ ఫ్రెండ్ నేను ఇతన్నే ప్రేమిస్తున్నాను అని అంటుంది తాను నిజంగా ప్రేమించట్లేదు కాకపోతే తన ముందు అబద్ధం చెప్తుంది ఎలాగోలాగ తప్పించుకోవాలని చెప్ప కానీ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం ఏంటి నర్స్ ని బాయ్ ఫ్రెండ్ అని షాక్ అవుతాడు అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని మళ్ళీ అబద్ధం చెప్తుంది నిశికన్ లో మళ్ళీ మళ్ళీ ఫీలింగ్స్ పెంచుతూ ఉంటుంది ఆ రాత్రి ఇంకా టెండో ఊరు వచ్చేద్దామని డిసైడ్ చేసుకుంటారు నీకు తెలిసా హాస్పిటల్ అందరు నీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో నర్సులు బ్యాచ్ అయితే నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు రోజు నిన్ను వదిలి ఉండలేకపోతున్నారంట వచ్చే మన ఇద్దరం కూడా కలిసి అక్కడ రొమాన్స్ చేసుకోవచ్చు కదా అంటే కానీ మీరే కదా ఒక రోజు రూల్ పెట్టారు అసలు హాస్పిటల్ ప్లేస్ రోమాన్ ఉండకూడదు అని అంటే అదంతా ఏం కాదు రేపు నువ్వు రావాలి అని అంటాడు నెక్స్ట్ సీన్ లో సకూర మళ్ళీ హాస్పిటల్ కి వచ్చేస్తుంది అక్కడ ఉన్న నర్సులు అందరూ స్వీట్ గా తిడుతూ ఉంటారు నీకు అసలు ఎలా వెళ్ళిపోవాలనిపించింది అయినా తిరిగి వచ్చేసావు కదా మా చాలా సంతోషం అని అంటారు తను మాత్రం సక్కాయ్ దగ్గరికి వెళ్తుంది సక్కాయ్ నువ్వు నా గురించి ఏమన్నా అనుకుంటున్నావా అని అంటే లేదు లేదు నువ్వు ఒక మంచి నర్సు నేను కూడా నిన్ను మిస్ అయ్యాను ఐఎమ్ సారీ నిన్న అప్పుడప్పుడు తిడుతూ ఉండేదాన్ని నీ గురించి కంప్లైంట్స్ చేస్తూ ఉంటాను అని అంటే సకూర చాలా చాలా ఎమోషనల్ అవుతుంది నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి సక నేను నిన్న ఎప్పుడు అనుమానించలేదు నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి తన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అక్కడ ఉన్న మిగిలిన నర్సులు అందరూ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సా ఎప్పుడు టామ్ అండ్ జెరీ లాగే ఉంటారే అని అంటారు ఇంతకి సకురా మీ ఇద్దరికి మధ్యన ఏమైనా జరిగిందా మీరు ఇద్దరు గా వేరే షాట్ కి వెళ్లారు మీ ఇద్దరి మధ్యన ఏమైనా జరిగిందా అని అంటారు ఏంటి ఏమైనా జరిగిందా ఏం జరిగింది అని తను ఆలోచిస్తుంది అంటే ఏమైనా జరగాల అంటే ఇంతవరకు ఏం జరగలేదంటే నాలో విషయం లేదా నేనే ఏదన్నా తప్పు చేస్తున్నా అని ఆలోచిస్తుంది నెక్స్ట్ సీన్ లో వెళ్తాడు అదేంటి నిన్నే కదా నేను నీ బాయ్ ఫ్రెండ్ నేను నీ బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం ఎందుకు చెప్పావు అంటే లేదు లేదు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి తప్పుకోవడానికి అలా చెప్పాను లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నాకు అది ఇష్టం లేదు అని అంటుంది అంటే నువ్వు అబద్ధం చెప్పావు నేను ఇంకా చాలా ఫీల్ అయ్యాను అని అంటే నన్ను క్షమించు నీలో ఫీలింగ్స్ క్రియేట్ చేయడం నా పని కాదు నన్ను క్షమించు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని తను వెళ్ళిపోద్ది నెక్స్ట్ మార్నింగ్ అయితే టెండో దగ్గరికి వస్తుంది టెండో ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాం కానీ నాకు నీ మీద ప్రేమ మాత్రం తగ్గట్లేదు ఐ లవ్ యూ నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని అంటే నన్ను క్షమించు క్షమించమయోరి నేను చకూరో చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఎందుకు పదే పదే చెప్తున్నావు అని టెండో అంటాడు సారీ నేను ఇంక నుంచి మీతో దాని గురించి మాట్లాడను అని అంటుంది సరే అయితే ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్తాడు సరే పద అని ఇద్దరు వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్ లో ఒక నర్స్ సకూరా దగ్గరికి వస్తాడు ఇందా అక్కడ అన్నావు కదా మా ఇద్దరి మధ్యన ఏం జరగట్లేదని ఆ విషయంలో నేనేదైనా తప్పు చేస్తున్నానా నీకేమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా అని సకూర అడుగుతుంది రెండే రెండు విషయాలు ఉంటాయి ఆ అమ్మాయి ఆ అబ్బాయి కళ్ళకి అంత అట్రాక్టివ్ గా అందంగా కనబడి ఉండట్లేదు అందుకే తను నీ పైన మోజు పడట్లేదు నువ్వు తనకి ఇంకా ఇంకా అందంగా కనబడాలి అప్పుడే తను నిన్ను ఇష్టపడతాడు అని అంటే సకూరా చాలా పోజులు ట్రై చేస్తుంది టెండో దగ్గరికి వెళ్ళి తన మెడను వంచి కొంచెం రొమాంటిక్ గా కనబడదాం అనుకుంటుంది ఈ లోపే సకూరాకి మెడ పట్టేస్తుంది టెండో ఇలా అడుగుతాడు అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ మెడ పట్టేస్తుంది జాగ్రత్త అని అంటాడు తను ఏదో చేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళి ఏం చేయలేదు ఎందుకంటే తను ఒక నార్మల్ నర్స్ పల్లెటూరు నుంచి వచ్చింది తనకు అసలు రొమాన్స్ మీద అసలు ఏమి ధ్యాసే ఉండదు ఆ తర్వాత టెండో ఇంకేం మాట్లాడడానికి లేకపోతే నాకు మీటింగ్ ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని అంటాడు టెండో అక్కడ ఉన్న నర్సులు అందరూ వాళ్ళిద్దరి మధ్యన ఏం జరగట్లేదేంటి అసలు టెండో అబ్బాయి అయినా అని మాట్లాడుకుంటారు టెండోకి ఇంకా ఒళ్ళు మండిపోతుంది వీళ్ళు నా గురించి అలా మాట్లాడుకుంటారా ఈ రోజు రాత్రికి చూడు సకూర్ చేస్తాను అని తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రాత్రి సకుర చాలా అందంగా వాళ్ళ ఇంటిని డెకరేట్ చేస్తుంది టెండో నేను మీకోసమే చాలా అందంగా డెకరేట్ చేశాను చూడండి ఎలా ఉంది డెకరేషన్ అని అడుగుతుంది ఓ నువ్వు ఇదంతా ఎందుకు చేసావు నన్ను అట్రాక్ట్ చేయడానికి అంటే ఆ అబ్బాయి అదేం కాదు ఇంతకి విషయం ఏంటి అని అడుగుతాడు ఏం లేదు నేను మీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను అందుకే అని అంటుంది సరే ఫుడ్ పెట్టు అని అంటాడు ఆ ఫుడ్ పెడతా నేనైతే స్నానం చేసి వస్తాను అని తను మళ్ళీ వెళ్తుంది ఈ లోపే కాల్ జారుతుంది టెండో తన్ని మంచం మీదకి తోస్తాడు ఒక్కసారిగా కిస్ చేసుకుంటాడు నువ్వు నాకు అందంగా కనబడలేదని ఎవరు అన్నారు నువ్వు నాకు చాలా అందంగా కనబడుతున్నావు నువ్వంటే నాకు చాలా ఇష్టం రాత్రి అస్సలు నేను నిద్రపోనివ్వును అని అంటాడు ఈ లోపే రాయోకో ఒక్కో అక్కడికి వచ్చి అదంతా డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళిద్దరూ ఒక్కసారిగా చెదిరిపోతారు అమ్మ మా అక్క వచ్చింది అని వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఒకరినొకరు వదిలేస్తారు అయ్యో అక్క అనవసరంగా వచ్చావు అని చెప్పి టెండో తన మనసులో అనుకుంటాడు అలా వాళ్ళ అక్క అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కాసేపు మాట్లాడుకుంటారు నెక్స్ట్ మార్నింగ్ టెండో ఇంకా సాకురా హాస్పిటల్ కి కలిసి వెళ్దాం అనుకుంటారు అక్కడే కొంతమంది పిల్లలు రోడ్ క్రాస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలాగోలాగా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు కానీ ఒక కార్ మాత్రం వచ్చి వాళ్ళని గుద్దేద్దాం అనుకుంటుంది అదంతా అనుకోకుండానే జరుగుతుంది కానీ ఆ పిల్లలు ఆ కార్ చూసుకోరు ఈ లోపే సాకురా వాళ్ళని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి పరిగెత్తుకొని వెళ్తుంది ఎలాగోలాగా ఆ పెల్లోల్ని కాపాడేస్తుంది కానీ సకూరాకు మాత్రం పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ఆ కార్ సకూరాని గుద్దడమే కాకుండా అక్కడ ఉన్న చాలా మంది ప్రజలను గుద్దేస్తుంది బ్రేక్ ఫెయిల్యూర్ అవుతుంది అక్కడున్న చాలా మంది జనాలు కింద పడిపోతారు ఆ కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మంది జనాలకి దెబ్బలు తగులుతాయి అప్పుడే టెండో ఇంకా సకూరా లేసి వాళ్ళందరికీ ఏమైందా అని చెకప్ చేస్తారు అంబులెన్స్ కూడా కాల్ చేయాలనుకుంటారు వేరే వాళ్ళ అంబులెన్స్ కాల్ చేసే వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటారు గానీ చకూరా కూడా ఏదో అవుతుంది అది టెండో గుర్తిస్తాడు సకురా నువ్వు ట్రీట్మెంట్ చేయలేవు నువ్వు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి పద అంబులెన్స్ ఎక్కువ అని అంటాడు లేదు లేదు నేను ఒక మంచి నర్స్ ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను ఎలాగన్నా అంబులెన్స్ కాకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాను అని అంటుంది నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటాడు సరే అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేసి మనం అంబులెన్స్ లోకి వెళ్దాం పద అని అంటాడు ఆ తర్వాత వాళ్ళందరికీ ఏమైందో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చూస్తారు అప్పుడే అక్కడికి అంబులెన్స్ వస్తుంది పదండి మేమిద్దరం కూడా మీతో వస్తామని చెప్పి ఆ డాక్టర్ కి అంటారు సరే రండి అనే లోపు సకూరాకి బ్లడ్ కారిపోతూ ఉంటుంది ఒక్కసారిగా తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది టెండో తన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల వాళ్ళిద్దరు కింద పడిపోతారు సకురాకి చాలా సీరియస్ అవుతుంది ఎంతో బ్లడ్ కారిపోతుంది తనకే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ఆ తర్వాత తనను కూడా అంబులెన్స్ లోకి తీసుకెళ్తారు తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు తను త్రీ డేస్ కోమాలోనే ఉంటుంది అస్సలు మేల్కోదు తనకి చాలా సీరియస్ అవుతుంది తను గతం మర్చిపోతుంది అని కూడా డాక్టర్స్ చెప్తారు కానీ టెండో మాత్రం తన మీద హోప్ వదలడు మూడు రోజులు తన దగ్గరే కూర్చొని తన చేయిని పట్టుకొని తననే తలుచుకుంటూ ఉంటాడు నాలుగో రోజుకి సకూర కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరవడం కంటే ముందు సకూర చెయ్యి ఊపుతుంది తన చెయ్యి టెండో పట్టుకోవడం వల్ల చెయ్యి కదులుస్తుంది తినకు మళ్ళీ స్పృహ వచ్చిందా అని చెప్పి సకూర సకూర లెగు అని చెప్పి తను లేపుతాడు సకూర ఫైనల్ గా లెగుస్తుంది టెండో యాక్సిడెంట్ అయింది కదా అంత బానే ఉందా ఆ జనాలు బానే ఉన్నారా అని అడుగుతుంది నీలో నాకు నచ్చింది ఇదొక్కటే ఆ జనాలు గురించి ఆలోచిస్తున్నావు కానీ నువ్వు మూడు రోజులు కోమాలో ఉన్నావు అది ఆలోచించట్లేదా నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా అని అటువైపు తిరిగి తన మొహం చూసి మాట్లాడలేకపోతాడు టెండో చాలా బాధపడుతూ ఉంటాడు టెండో మీరు బాధపడకండి నాకేం కాదు నేను మీతోనే ఉంటాను మన ఇద్దరం జీవితాంతం కలిసే ఉందాము అని వాళ్ళిద్దరూ అనుకుంటారు ఆ తర్వాత టెండో ఇంకొక్కసారన్నా నా చేయి పట్టుకోకుండా వెళ్ళామంటే నువ్వు అయిపోతావు నీకు ఇంకెప్పుడు ఏం కానివ్వను సకూర నేను నీతోనే ఉంటాను నీకు రక్షణగా ఉంటాను అని చెప్పి ప్రామిస్ చేస్తాడు సకూర ఆ మాటలు విని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఓపెనింగ్ లోనే సకూర టెండో కోసం ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది తను చాలా కష్టపడుతుంది ఆమ్లెట్ వేయడం కూడా తనకు చేతి కాదు అప్పుడే టెండో తన వెనక్కి నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు నా నేను ఆమ్లెట్ వేస్తున్నావు ఆమ్లెట్ లేకపోయినా పర్లేదు నాకు నువ్వు ఉంటే చాలు అని అంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు అప్పుడే సకూర ఆమ్లెట్ మాడిపోతుంది జరుగు జరుగు మన ఇద్దరం తినాలి అని చెప్పి వాళ్ళిద్దరు తింటూ ఉంటారు కాలింగ్ బెల్ మోగుతుంది సకూర ఎవరో వెళ్లి నేను చూస్తాను అనే లోపు టెండో తన్ని గట్టిగా లాగుతాడు తన నోట్లో ఉన్న బ్రెడ్ అంటే టెండో తన నోట్తో తింటాడు ఈ లోపే అక్కడికి డోర్ తోసుకుని వాళ్ళ అక్క పరిగెత్తుకుంటూ చాలా కంగారుగా వస్తుంది సకురా ఏమైంది నీకు యాక్సిడెంట్ అయిందంటే బానే ఉన్నావా అని చెప్పి తను చాలా కేరింగ్ గా అడుగుతుంది ఆ నాకు బానే ఉంది టెండో ఉండగా నాకేమవుతుంది అని అంటుంది నిషికున్ కూడా అక్కడికి వస్తాడు నీకు తెలుసా ఏమైందో ఇంతకు నువ్వు బానే ఉన్నావు కదా నేను తర్వాత చెప్తానులే అని అంటుంది వాళ్ళ అక్క అసలు ఏమైందో చెప్తుంది వాళ్ళ అక్క వాళ్ళ డాడీ చూసిన పెళ్లి సంబంధానికి వెళ్తుంది ఆ పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ అబ్బాయి అసలు మాకు మంద అలవాటు లేదు మంద అలవాటు ఉన్న అమ్మాయిలు అంటే మాకు ఇష్టమని మాట్లాడతారు అక్కడికి అప్పుడే నిషికున్ వస్తాడు నువ్వంటే అంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా నేను బతకలేను నేను మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చేస్తావా అని అడుగుతాడు తను వెంటనే పై దూకేసి మరీ మరి కోసం వస్తుంది వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఆ రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చేస్తారు అది జరిగింది అని చెప్పంగానే సకూర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరు పెళ్లి చూపుల నుంచి పరిగెత్తుకొని వచ్చేసారు అదేం బుద్ధి అని అంటుంది అదేం లేదులే ఇంతకి నువ్వు మా ఇంటికి వస్తావా సకూరా అని అడుగుతుంది ఇంటికి ఎందుకు అని అంటే ఏం లేదు నేను మా డాడీకి పరిచయం చేస్తాను వాళ్ళు ఇంటికి తీసుకెళ్తుంది వాళ్ళ ఇల్లు చూడగానే షాక్ అవుతుంది అంత పెద్ద ఇల్లు ఉంటుంది మరి మీరేంట అంత చిన్న ఇంట్లో ఉన్నారు అని మాట్లాడుకోగానే రాయోకో వాళ్ళ డాడీ అక్కడికి వస్తారు ఈ అమ్మాయి ఎవరు అని అంటే రాయోకో నా ఫ్రెండ్ అని అంటుంది సరే లోపల్ రండి అని చాలా కోపంగా వాళ్ళ డాడీ అంటారు నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ టెండో దగ్గరికి వస్తాడు నువ్వు మొన్న చేసిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది కదా దాని గురించి సెమినార్ కండక్ట్ చేయాలి చాలా మంది ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటుంది నువ్వు అక్కడ అటెండ్ అవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ నువ్వు అటెండ్ అవ్వలేదంటే మన పరువు పోతుంది సరేనా అటెండ్ అవ్వు మర్చిపోకు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో సకూర వాళ్ళ డాడీ దగ్గర ఎకిలెకిల్ గా నవ్వుతూ ఉంటుంది నీకు అసలు బుద్ధుందా పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అలా నవ్వకూడదని తెలియదా అని వాళ్ళ డాడీ చూపుతోనే చెప్పేస్తారు ఈ లోపే రయోకో వాళ్ళ మమ్మీ సకూర ఇంకా నువ్వు రండి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను మళ్ళీ చల్లారిపోతే ఈ పుడ్డింగ్స్ బాగోవని అనేసరికి సకూర నేను వెంటనే వచ్చేస్తాను ఆగండి అని తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఈ లోపే వాళ్ళ డాడీ రాయోకోని నువ్వు అసలు ఆ పెళ్లి సంబంధం ఎందుకు వద్దన్నావు జాబ్ కూడా చేయట్లేదు నీకు బుద్ధి ఉందా అసలు అనే లోపు సకూరా మళ్ళీ అక్కడికి వస్తుంది మీరు రయో కోని తిట్టకండి అంకుల్ తను చాలా మంచిది తను చాలా కష్టపడగలదు కాకపోతే తనకు ఆ పెళ్లి చూపులు నచ్చలేదు అనుకుంట అందుకే అలా అనింది అనుకుంటా అంటే అసలు నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు నువ్వు ఎవరో మేమెవరో అనే లోపు తన ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది తనకు కాలుతుంది కానీ తినేస్తూ ఉంటుంది తనకి అది చాలా ఇష్టమైన ఫుడ్ కాబట్టి వాళ్ళ మమ్మీ మెల్లగా తిన వాళ్ళ తినకు స్లోగా తిను అని అంటుంది ఈ లోపే వాళ్ళ డాడీ అసలు ఈ అమ్మాయికి మేనర్స్ లేదా ఏ చెత్త నుంచి తీసుకొచ్చావని రాయోకుని అడుగుతాడు అప్పుడే టెండో పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు డాడీ ఈ అమ్మాయి ఎవరో కాదు నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ మేము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం అని అంటాడు అవునా అది ఎప్పుడు నుంచి అని అంటాడు ఏం లేదు డాడీ నేను చెప్పాను కదా మీరు మా ప్రేమను ఒప్పుకోవాలి వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య చివరికి ఆ మినోరీని వదిలేసి మా అబ్బాయి సంతోషంగా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటుంది వాళ్ళ డాడీ కూడా తన వైపు చాలా కోపంగా చూస్తారు రయోకో కూడా వాళ్ళ డాడీని చూస్తూ ఉంటుంది సరే మీరిద్దరు ఇష్టపడితే నేనేం చేస్తానని వాళ్ళ డాడీ అంటారు టెండో అంత హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళ డాడీ కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళ డాడీ నవ్వుతూ ఉండడం చూసి టెండో ఇరవై సంవత్సరాలు అయిందంట నెక్స్ట్ సీన్ లో రాయోకో దగ్గరికి వస్తాడు నిషికున్ నేను నిశికుంటాను చెప్పాలి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను నువ్వు అనుకున్నట్టు నేనే ఉద్యోగం లేని దద్దమ్మన్ కాదు మా డాడీకి ఈ ఊర్లోనే పెద్ద హాస్పిటల్ ఉంది అదిగో అటువైపు చూడు అదే మా హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో చూడు ఆ హాస్పిటల్ కి ఇప్పుడు నేనే ద్వారలో ఓనర్ అవబోతున్నాను అదే టెండో జనరల్ హాస్పిటల్ దానిలో మా డాడీనే డైరెక్టర్ నాకు ఒక ఉద్యోగం ఇస్తా అంటున్నారు మా డాడీ చెప్పిన మాట నేను వినాల్సి వస్తుంది కానీ నువ్వు మాత్రం ఒక నార్మల్ నర్సు కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే మా డాడీ ముందే వద్దని అనేస్తారు అందుకే నువ్వు మంచి డాక్టర్ అయిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అప్పటి వరకు నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీ కొన్ని నెల కన్నా మంచి డాక్టర్ అయితే నాకు మళ్ళీ కనబడాలి అనుకుంటాడు ఆ తర్వాత సకూర ఉయ్యాలు ఊగుతూ ఉంటే టెండు అక్కడికి వస్తాడు నేను చిన్నప్పుడు ఇక్కడ ఉయ్యాలు ఊపుకుంటూ ఉండేవాడిని నేను ఎప్పుడు పురుగులు బగ్స్ చుట్టూ తిరిగేవాడిని అని అంటే నిజంగా నీ స్వీట్ మెమరీస్ అన్ని చెప్పు అని అంటే ఆ అదంతా వదిలే కానీ మా డాడీ అంత ఫాస్ట్గా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు అనగానే సకూర అక్కడ మాయమైపోతుంది ఎక్కడ ఉంది అని అనుకునే లోపు తను వెనక్కి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది ఆ మీ డాడీ ఒప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మనం తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అని సాకూర హ్యాపీగా అంటుంది అవును నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోదాం హ్యాపీగా మన ఇద్దరం నువ్వు డాక్టర్ నేను నర్స్ అని అనుకుంటారు ఆ తర్వాత సా కూర మళ్లీ పెళ్లి బొమ్మకి దండం పెట్టుకుంటుంది ఎలాగోలాగా మా పెళ్లి వరకు వచ్చేసాము నీకే అంత క్రెడిట్ దక్కుతాయి అని అంటుంది నెక్స్ట్ సీన్లో ఒక నర్స్ వేరే నర్స్ తో ఇలా మాట్లాడతాడు నీకు తెలుసా కొద్దిసేపట్లో మా తమ్ముడు ఇక్కడికి రాబోతున్నాడు అనగానే వాళ్ళ తమ్ముడు అక్కడికి వస్తాడు ఈ ఫీమేల్ నర్స్ వాళ్ళ తమ్ముడిని చూసి చాలా ఇష్టపడుతుంది అదేంటి అబ్బాయి అంత అందంగా ఉన్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపే ఆ నర్స్ అసలు నువ్వు మా తమ్ముడితో ఎందుకు పులిహోర కలుపుతున్నావు నీకు బుద్ధుందా అనగానే ఆ నోరు నేను మీ తమ్ముడితో మాట్లాడాలి అంటుంది నెక్స్ట్ సీన్ లో మయోరి టెండో ఇంకా సకూర ట్రీట్ ఇద్దాం అనుకుంటుంది సకూర అసలు తినమే రాదు టెండో తినిపిస్తూ ఉంటాడు మయోరి వాళ్ళిద్దరిని అంత హ్యాపీగా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది మా అక్క ఆశ కూడా నెరవేరింది ఇదేంటో తెలుసా మా అక్క నోట్బుక్ దీనిలో ఏం రాసిందో చూడండి ఎప్పటికన్నా టెండో మంచి డాక్టర్ అవ్వాలి అతనికి వేరే అమ్మాయి దొరకాలి నేను లేకున్నా ఉన్నానని తను బాధ పడకుండా వేరే అమ్మాయితో సంతోషంగా ఉండాలి అని చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు రాసింది అది నెరవేరింది సకురా థ్యాంక్స్ మొత్తం నీకే చెప్పాలి టెండోని బాగా చూసుకో నేను తప్పు చేశాను అది నాకు తెలిసి వచ్చింది నువ్వే టెండోకి కరెక్ట్ తను కూడా నేను చాలా ఇష్టపడుతున్నాడు అనగానే నేను తనని చూసుకుంటాను బై వే ఫుడ్ కూడా చాలా బాగుంది అని అంటుంది నెక్స్ట్ సీన్లో సకాయ్ మళ్ళీ కిసుగు దగ్గరికి వస్తుంది నేను ఆ రోజు మీకుతో ఒక విషయం మాట్లాడాను మీరు దాని గురించి నాకు ఇంకా ఏం చెప్పలేదు అని అంటే ఆ నేను చెప్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు అప్పుడే టెండో అక్కడికి వచ్చి ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పింది కదా ఎందుకు నచ్చలేదా అమ్మాయి బానే ఉంది కదా అంటే అయితే నువ్వు ప్రేమించు నాకెందుకు చెప్తున్నావు అని అంటాడు అప్పుడే అక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడు నీకు తెలుసు కదా సెమినార్ కండక్ట్ చేస్తున్నాం ఇంకా ఆండ్రీ చాన్ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది తనని కలవడానికి వెళ్దాం రా అని పిలుస్తాడు ఆండ్రీ చాన్ అప్పుడు ఇలా అంటుంది నాకు ట్రీట్మెంట్ అయింది ఇంకా నేను హాస్పిటల్ కి రాక్కర్లేదు కదా చాలా థ్యాంక్స్ మీ అందరికి నేను ఎప్పటికన్నా బాగా చదువుకొని టెండో లాంటి మంచి డాక్టర్ అవుతాను నా లాంటి ఎంతో మంది పేషెంట్స్ కి మీకన్నా ఫాస్ట్గా ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేసి చూపిస్తాను అని ప్రామిస్ చేస్తుంది అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆండ్రి చాని డిశ్చార్జ్ కి అప్రూవ్ చేసేస్తారు నెక్స్ట్ సీన్ లో ఇద్దరు హెడ్ నర్సులు సకూరా దగ్గరికి వచ్చి నువ్వు చాలా వెనకపడి ఉన్నావు అందుకే నీకు మంచి ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ బుక్ చూడు ఈ బుక్ ద్వారా నువ్వు ఫారెన్ కి వెళ్లగలవు ఫారెన్ లో నువ్వు ఒక్క సంవత్సరం చదువుకోవాలి సకూరా అప్పుడు ఇంకా మంచి నర్స్ అవుతావు నీకు ఇంకా మంచి స్కిల్స్ వస్తాయి అని అంటే అదేంటి ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళని పంపిస్తే నాకన్నా మంచి డాక్టర్లు అవుతారు నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని అంటుంది ఇదంతా టెండో పక్క నుంచి వింటాడు ఈ ఇంటి ఫారెన్ వెళ్ళమన్నా వెళ్ళట్లేదు అక్కడికి వెళ్తే తనకి చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో రయోకో వాళ్ళ డాడీ మీటింగ్ కి రాయోకో అంటే లేదు లేదు నా కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు నేను అతని కోసం వెళ్లాలి అని చెప్పి బోర్డు రూమ్ లోకి వెళ్తుంది అక్కడ నిషికున్ వచ్చి కూర్చుంటాడు నేను ఈ హాస్పిటల్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను నేను ఒక నర్స్ గానే జాయిన్ అవుతాను ఎప్పటికన్నా ఒక మంచి డాక్టర్ నై నేను పెళ్లి చేసుకుంటాను ఇది నా ప్రామిస్ అని అంటాడు ఆ మాటలు విని రయోకోకి చాలా హ్యాపీగా ఉంటుంది ఓ నిజంగా నువ్వు ఇక్కడే జాయిన్ అవుతా అయితే మనం రోజు రొమాన్స్ చేసుకోవచ్చు అని తన బెంచ్ మీద నుంచి దూకి మరీ నిషికున్ కోసం వస్తుంది నిషికున్ నేను నేను ప్రేమిస్తున్నాను కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇదంతా వాళ్ళ డాడీ పక్కన నుంచి చూస్తారు వాళ్ళ డాడీ అసలు తనని తిట్టారు ఎందుకంటే తన ఇంట్లో పెళ్లి సంబంధాలు వద్దనింది చివరికి మంచి బాయ్ ని వెతుక్కుంది తను రిచ్ పూరో నాకు అక్కర్లేదు అని అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో టెండో ఇంకా సకూర పిల్లి దేవుడి దగ్గరికి వస్తారు వాళ్ళిద్దరు దేవుడికి దండం పెట్టుకుంటారు టెండో ఇలా అడుగుతాడు నువ్వు పిల్లి దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు అంటే నేను వచ్చిన కొత్త లో ఆయనకే దండం పెట్టుకున్నాను మా అమ్మ చెప్పింది పిల్లి దేవుడికి దండం పెట్టుకుంటే మన పెళ్లి తొందరగా అవుతాయంట అని ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక చోటుకి వెళ్తారు ఆ చోటులోనే టెండోని ఫస్ట్ టైం సకురా చూసింది అప్పుడు ఒక ముసలావిడికి యాక్సిడెంట్ అయితే వాళ్ళిద్దరూ కలుసుకుంటారు టెండో నీకు గుర్తుందా మనం మొదటిసారి ఇక్కడే కలిసాము మనకి ఎంత మంచి జ్ఞాపకాలో అప్పుడు నేను అనుకోలేదు మళ్ళీ ఇలా మన ఇద్దరం కలిసి ఉంటాము అని అంటే టెండో అదంతా మర్చిపో ఇంతకి నువ్వు ఫారెన్ వెళ్తున్నావా లేదా నాకు చెప్పు అని అంటాడు అదేంటి ఆ విషయం నీకెలా తెలుసు నేను ఫారెన్ వెళ్ళదలుచుకోవట్లేదు నాకు అక్కడ ఉండడం అసలు చేతి కాదు అయినా ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు నన్ను ఎందుకు పంపిస్తున్నారు నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని అంటుంది అప్పుడు టెండో తన్ని తిక్ చేసుకుని ప్రేమగా చెప్తాడు నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా మంచి నర్సువి అవుతావు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతావు మరి వెళ్తావా అని అంటే నువ్వు చెప్తే ఎందుకు వెళ్ళను కానీ నాకు చాలా బాధగా ఉంది నాకు వెళ్లాలని లేదు అంటాడు నీకు చల ఇస్తుందా నేను నీకు స్కార్ఫ్ కప్పుతాను అని అంటాడు ఈ సీన్ మళ్ళీ రీమేక్ చేస్తారు అంటే ఒకప్పుడు కూడా వాళ్ళు ఇలాగే చేస్తారు అది వాళ్ళిద్దరు గుర్తు తెచ్చుకుంటారు టెండో తన మీద చెయ్యి వేసి ఇలా అంటాడు నువ్వు ఎప్పటికన్నా మంచి నర్స్ అవుతావు అందుకే నువ్వు ఫారెన్ వెళ్ళి మంచి కోర్స్ నేర్చుకోవాలి నా కోసం చెయ్యి అని అంటాడు ఆ తర్వాత మిగిలిన నర్స్ దగ్గరికి వస్తుంది నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను నాకు అప్రూవ్ చేయండి అని అంటే మంచి డెసిషన్ తీసుకున్నావు ఫారెన్ వెళ్ళొచ్చిన తర్వాత తప్పు చేయకుండా నువ్వు నర్స్ గా ట్రీట్మెంట్ చేయాలి అని అంటుంది ఆ తర్వాత సకూరా ఒక కాస్ట్లీ రెస్టారెంట్ కి వస్తుంది టెండోనే తను అక్కడికి పిలుస్తాడు వాళ్ళిద్దరు డిన్నర్ చేద్దాం అనుకుంటారు అక్కడ ఉన్న వెయిటర్ కూర్చోండి మేడం అంటారు ఈ లోపే టెండో సకూరా కోసం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు కానీ ఒక నర్స్ తన్ని ఆపేస్తుంది డాక్టర్ అర్జెంట్ గా ట్రీట్మెంట్ చేయాలి తనకి ఎమర్జెన్సీ అయింది ఒక్క డాక్టర్ కూడా లేరు మీరు చెయ్యండి ప్లీజ్ అని అంటుంది టెండో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కోసం వెళ్ళిపోతాడు సకూరాకి మెసేజ్ పెడతారు నేను రావడం లేట్ అవుతుంది నువ్వే తినే అని తను ఎలాగోలాగా తినేస్తుంది కానీ వెయిటర్ మాత్రం వచ్చి రెస్టారెంట్ క్లోజింగ్ టైం అయింది మీరు వెళ్ళండి అని అంటాడు సకూరా రోడ్డు మీద ఒక్కదే చాలా బాధగా వెళ్తుంది అప్పుడు ఎవరో తనని గుద్దేసి వెళ్ళిపోతారు తన పిల్లి బొమ్మ తన చేతిలో ఎంచి కింద పడిపోతుంది ఆ బొమ్మని తీసుకుంటుంది అప్పుడే వర్షం మొదలవుతుంది సకూర్ ఆ చూస్తూ కిందే కూర్చొని రోడ్డు మీద అందరి ముందు అలా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది టెండో అప్పుడే అక్కడికి అంబ్రెల్లా తీసుకుని తన మీద పెడతాడు అదేంటి నేను రాకపోతే నువ్వు ఇక్కడే ఉండిపోతావు వెళ్ళొచ్చు కదా నాకు నీ మీద అంత ప్రేమ ఏంటి అని అంటాడు డాక్టర్ టెండో నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను ఒక్క గంట సేపు మీరు లేకుండా నేను ఎంత బాధపడ్డానో తెలుసా అలాంటిది ఒక్క సంవత్సరం నేను ఎలా అనుకుంటున్నారు మీరు నన్ను పంపించేయాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఇదంతా నేను నీ కోసమే చేస్తున్నాను నాకు కూడా నేను వదిలి ఉండడం అస్సలు ఇష్టం కాదు అని అంటాడు నెక్స్ట్ సీన్లో టెండో కిసుగు దగ్గరికి వస్తాడు నేను ప్రెస్ మీట్ కి వెళ్తున్నాను నువ్వు కూడా అక్కడికి కాసేపు ఆగిరా అని వెళ్తాడు ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ అంతా అసిస్ట్ చేస్తూ ఉంటాడు ఇతనే మా డాక్టర్ టెండో ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ గురించి ఇతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అంటాడు నెక్స్ట్ సీన్లో హెడ్ నర్స్ సకూర టికెట్ ని చూస్తుంది అదేంటి సకూర టూ అవర్స్ లేట్ గా వెళ్తుంది మనం చూడాలి ఫాస్ట్ గా అని అంటుంది ఆ విషయం అప్పుడే కిసుగుకి తెలుస్తుంది టెండో ఫోర్ ఓ క్లాక్ అనుకుంటే సకూరా ట్రైన్ మాత్రం టూ ఓ క్లాకే అంటే టెండో వెళ్ళేసరికి సకూర ఫ్లైట్ ఎక్కి వాళ్ళ కంట్రీ వెళ్ళిపోతుంది ఈ విషయం వెళ్ళి సకూరాకి చెప్పండి అని అనగానే కిసుగు వెంటనే టెండోకి అర్థం అయ్యేలాగా సకూరా ఫ్లైట్ వెళ్ళిపోతుంది తను నీకు తప్పు టైమింగ్ చెప్పింది తను కూడా చూసుకోలేదు అనుకుంటా వెంటనే వెళ్ళు అని అంటే టెండో ఫాస్ట్ ఫాస్ట్ గా మీటింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటాడు తను ఏదేదో వాగేస్తూ ఉంటాడు ఈ లోపే అసిస్టెంట్ డైరెక్టర్ ఆపు టెండో ఆపు మీ అందరికి చెప్తాను టెండోకి ఎమర్జెన్సీ వర్క్ పడింది తను వెళ్లాల్సి ఉంటుంది అని అంటాడు ఎంజాయ్ చేయి సకూరా వెళ్ళిపోతుంది కదా నువ్వు ఎంతైనా తన బాయ్ ఫ్రెండ్ కదా అని అంటాడు తను మైక్ అక్కడ పడేసి చాలా స్పీడ్ గా సకూరా కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో సకూరా ఎయిర్పోర్ట్ లో ఉంటుంది తను ఎయిర్పోర్ట్ లో తప్పు టైమింగ్ ని చూసుకుంటుంది అక్కడ ఒక వెయిట్రెస్ మేడం ఇది తప్పు టైం తొందరగా రండి ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని తను తీసుకువెళ్తుంది అప్పుడే టెండో కార్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తాడు సకూరా కోసం చాలా స్పీడ్ గా పడుతూ ఆవేశపడుతూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ లోపే సాకు కూడా తనకి దొరుకుతుంది వాళ్ళిద్దరు గట్టిగా హక్ చేసుకుంటారు అదేంటి నేను రాకపోయినా నన్ను వదిలేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావా అంటే ఏం చేయను మీరే నన్ను పంపించేస్తున్నారు కదా అందుకే వెళ్ళిపోతున్నా అని అంటాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా నేను నీకు కొన్ని టిప్స్ చెప్దామని వచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్ ని జాగ్రత్తగా చూసుకో ఇంకా వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు సరే పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు ఇంకా టెండో ఒక విషయం చెప్తాడు గుర్తు పెట్టుకో అక్కడికి వెళ్ళి ఇంకొక అబ్బాయి వైపు అన్నెత్తి కూడా చూడకూడదు అర్థమైందా అని అంటాడు సరే నేను ఒక్క అబ్బాయి వైపు కూడా కన్నెత్తి చూడును ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటాను అని సకూరా అంటుంది ఆ తర్వాత సకూరా నేను నీ కోసం గిఫ్ట్ తెచ్చాను అని చెప్పి తను ఒక డైమండ్ రింగ్ ని తీసుకొస్తాడు ఇంత అయింది మన ఇద్దరం ప్రేమించుకొని నువ్వు నన్ను ఒక్క గిఫ్ట్ కూడా అడగలేదేంటి ఇది నేను ప్రేమ కోసం గుర్తుగా ఇస్తున్నాను ఇది నువ్వు పెట్టుకో ఎప్పుడన్నా ఏదైనా అబ్బాయిని దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్తే నువ్వు తనకి డైమండ్ రింగ్ చూపియాలి ఆల్రెడీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పాలి అలా కాకుండా ఇంకేదైనా తప్పు చేశావో నేను మాత్రం నిన్ను క్షమించను అని అంటాడు తన కాలర్ ని గట్టిగా లాగుతుంది గుర్తు పెట్టుకో నేను అసలు ఇంకొక అబ్బాయి వైపు తలెత్తి కూడా చూడను నేను నీ గురించి ఆలోచిస్తాను నిన్నే తలుచుకుంటాను అని అంటుంది ఆ తర్వాత సకూరా అనే టెండోకి కిస్ చేస్తుంది ఇంకా నా ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్తాను బాయ్ క్షేమంగా ఉండు జాగ్రత్తగా ఉండు టైం కి తిను అని చెప్పి వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు ఆ తర్వాత స్క్రీన్ మీద వన్ ఇయర్ ఆఫ్టర్ అని కనబడుతుంది అప్పుడు సకూర చాలా స్టైల్ గా అందంగా రిచ్గా రెడీ అయ్యి వస్తుంది ఎంతైనా ఫారెన్ కి వెళ్లి వచ్చింది కాబట్టి అప్పుడే నుంచి పువ్వులు పడుతూ ఉంటే ఆ పువ్వులతో ఆడుకుంటూ ఉంటుంది ఈ క్లైమేట్ నా కోసమే వచ్చినట్టుంది చాలా బాగున్నాయి అనుకుంటుంది టెండో అక్కడికి వస్తాడు ఈడియట్ వచ్చి రాగానే నా దగ్గరికి రావాలి గానీ పువ్వులతో ఆడుకుంటున్నావేంటి అని అంటాడు టెండో మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందా అని చెప్పి సకూరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను పరిగెట్టుకుంటూ వెళ్తుంది టెండో మీదకి ఎక్కేస్తుంది టెండో తన్ని మూడు రౌండ్లు తిప్పుతాడు చాలా హ్యాపీగా వాళ్ళిద్దరూ ఉంటారు ఆ తర్వాత నేను నిన్ను ఇంకెప్పుడు ఎక్కడికి పంపేను మన ఇద్దరం కలిసి ఉందాం కొన్ని రోజుల్లో మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేస్తారు నెక్స్ట్ సీన్ లో కోసం సై పరిగెత్తుకుంటూ వస్తుంది డాక్టర్ ప్లీజ్ నేను ఎన్ని సార్లు అడుగుతున్నాను ఒక్కసారి ఇష్టం అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అని అంటుంది అప్పుడు కిసుకు నేను ఇప్పుడు చెప్తున్నాను విను నేను కూడా నేను ప్రేమిస్తున్నాను ఈ విషయం ఎన్ని రోజులు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అని అంటాడు ఆ తర్వాత సక్కాయి కళ్ళల్లో ఇంకా ఆనందం మామూలుగా ఉండదు అమ్మయ్యా ఎప్పటికన్నా నేను నెరవేర్చుకున్నాను అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో సకురా ఇంకా టెండోకి పెళ్లి జరుగుతూ ఉంటుంది హ్యాపీ వెడ్డింగ్ ైరి అండ్ అనాశ అంటే వాళ్ళ ఇనిషియల్స్ రాస్తారు వాళ్ళిద్దరు పెళ్లిలో చాలా మంది డాక్టర్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు అక్కడ ఒక నర్స్ మాత్రం ఇంకొక నర్స్ వాళ్ళ తమ్ముడితో పులిహోర కలుపుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి అసలు మా తమ్ముడిని వదలవా ఏం మీరిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఏంటి అంటే అవును అని అంటారు ఆ తర్వాత సక్కాయికి ఇసుగుకి టైట్ అయి చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ సక్కాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది నెక్స్ట్ నువ్వే అనుకుంటా నెక్స్ట్ నీ పెళ్ళే అనుకుంటా అని అంటుంది ఆ మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అనే లోప అక్కడికి నిశులతో ఇంకా రైకు కలిసి వస్తారు మీరిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారంటే అవును అంటారు అప్పుడే అక్కడికి సకూర ఇంకా టెండో వెడ్డింగ్ డ్రెస్ లో చాలా హ్యాపీగా చార్మింగ్ అందంగా నడుస్తూ నడుస్తూ కాలు జారి కింద పడిపోతుంది మళ్ళీ తప్పు చేసింది అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అసలు వెడ్డింగ్ లో ఇలా జరగడం ఏంటి అని ఏదో అపశకనం జరగబోతుంది అని అందరూ అనుకుంటారు ఈ ఎండో తన కాళ్ళకి ఆ హీల్ వేసి పద నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తానని తనను మళ్ళీ తీసుకెళ్తాడు అప్పుడే సకూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ లోపే టెండో తన్ని ఈడియట్ అని అంటాడు పర్లేదు నువ్వు నన్ను ఈడియట్ అనే పిలు నాకు అదే నచ్చింది అని వాళ్ళిద్దరు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆ ఫాదర్ టెండోని ఫస్ట్ ఇలా అడుగుతాడు సకూరా అని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా ఆ అమ్మాయిని జీవితాంతం చూసుకోవడం నీకు ఇష్టమేనా అని అంటే టెండో సకూరా వైపు ఒక్కసారి చూస్తాడు అవును నాకు తనని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమే అని అంటాడు ఆ తర్వాత ఫాదర్ సకూర అని అడుగుతాడు నీకు టెండోని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అంటే సకూరా కూడా టెండో వైపు ఒకసారి చూస్తుంది ఆ ఇష్టమే అనే లోపు సకుర వెనకాలే ఒక అబ్బాయి కాళ్ళు తిరిగి పడిపోతాడు అతనికి సడన్ గా అటాక్ వస్తుంది అతను ఎవరు కాదు వేరే నర్సు వాళ్ళ తమ్ముడే అతనికి ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడం వల్ల వాళ్ళిద్దరు పెళ్లి ఆపుకోని మరి అతనికి ట్రీట్మెంట్ చేస్తారు ఈ ఒక్క సీన్ చాలు డాక్టర్స్ పేషెంట్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళ సీన్ ద్వారానే ప్రూవ్ చేశారు వాళ్ళిద్దరూ స్వయంగా వాళ్ళ పెళ్లి ఆపుకోని మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు అక్కడ ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు కానీ ఫస్ట్ వీళ్ళిద్దరే కదిలారు అతనికి ఫైనల్ గా ట్రీట్మెంట్ చేసి టెండో బయటకు వస్తాడు అమ్మయ్యా అతనికి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయింది అని మిగిలిన నర్సులు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ లేడీ నర్స్ నేను మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటాను అంటే ఏం అక్కర్లేదు నేనుగా మా తమ్ముడిని నేను చూసుకుంటాను అని అంటాడు ఆ తర్వాత టెండో వెడ్డింగ్ డ్రెస్ ఉంటాడు సకూరా దగ్గరికి వస్తాడు ఇంతకి నువ్వు ఫాదర్ అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు టెండోతో ఉండడం నీకు ఇష్టమైన ఎందుకు ఇష్టం లేదు నేను ఉండాలనుకుంటున్నాను ఇంకా నా జీవితం మొత్తం తనతోనే ఉంటాను ఇది నా ప్రామిస్ అని అంటుంది ఆ తర్వాత టెండో ఆ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మన ఇద్దరం ఇంకెప్పుడు విడిపోకూడదు మన ఇద్దరం కలిసే ఉందాం మన జీవితం మొత్తం కలిసే ఉందాం అని చెప్పి టెండో తన్ని కిస్ చేస్తాడు మిగిలిన వాళ్ళందరూ ఏ వారియర్ చివరికి వారియర్ అయ్యింది సకురా తను అనుకునేది సాధించి ఒక మంచి వారియర్ అయింది అనగానే సకూర ఒక వారియర్ డ్రెస్ లోకి చేంజ్ అవుతుంది ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ తో ఈ డ్రామా ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ డ్రామా మీద మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి